Hi, hello all. Welcome to ISE. And today we are going to discuss the current affairs test 4. Let's start our discussion. The question number 1 is, which company delivered the fast patrol vessel named ICGS Kanakalata Baruva for the Coast Guard? Okay, right. So actually, enante recently ga ee company vallu man Indian Coast Guard valiki oka fast patrol vessel ainatvanti ICGS Kanakalata Baruva anentante deliver chesaru ani cheppes adugutunnaru anamata. Okay nandi, right. Well, so ICGS full form entante Indian Coast Guard ship ani cheppes pilustam andi. Indian Coast Guard ship Kanakalata Baruva anedi entante okay, right, idi entante one of the 5 ఫాస్ట్ పాట్రోల్ వెజల్స్ అండి. ఓకే, రైట్. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ ఫాస్ట్ పాట్రోల్ వెజల్స్ అనేవి ఏంటంటే టోటల్గా మనకి ఎన్ని ఉంటాయని చెప్పి అంటే 5 ఉంటాయన్నమాట. ఈ ఫైవ్ వాటిలో ఏంటంటే ఇది ఒకటి అన్నమాట, ఐసీజీఎస్ కనకలత బార్వ అన్నమాట. సో అయితే ఈ ఐసీజీఎస్ కనకలత బార్వ అని రీసెంట్గా మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి డెలివర్ చేసిన కంపెనీ ఏంటంటే ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ద కంపెనీ నేమ్ ఏంటంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. సో యాక్చువల్గా ఇది ఒక షిప్ బిల్డింగ్ సెంటర్ అండి. యాక్చువల్గా ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే కలకత్తాలో ఉంటుందన్నమాట. ఓకేనండి, హెడ్ కలకత్తాలో ఉంటుందన్నమాట. అలాగే మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ చూసుకుంటే కనుక ఇదైతే మనకి కేరళలో ఉంటుందండి. ఓకే, కొచ్చి అండ్ అలాగే మజ్గావ్ డాక్ లిమిటెడ్ అన్నమాట. మజ్గావ్ డాక్ లిమిటెడ్ అనేది మనకి ఇది ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ముంబైలో ఉంటుందన్నమాట. అండ్ అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది ఇది ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే మనకి విశాఖపట్నంలో ఉంటుందన్నమాట. ఓకేనండి, రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి దీస్ ఆర్ ఆల్ షిప్ బిల్డింగ్ సెంటర్స్ అన్నమాట. ఓకే, రైట్. వెల్, షిప్ బిల్డింగ్ సెంటర్స్ అన్నమాట. ఒక్కొక్కసారి మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఏదైనా ఒక షిప్ బిల్డింగ్ సెంటర్ ఇచ్చేసి దాని తన లొకేషన్ ఎక్కడ ఉందని చెప్పేసి అడగవచ్చు అన్నమాట. ఓకేనండి, రైట్. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్ టు ది ఆప్షన్స్ ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి, మజ్గావ్ డాక్ లిమిటెడ్ అన్నమాట. సో ఈ మజ్గావ్ డాక్ లిమిటెడ్ అనేటువంటి ఈ పర్టికులర్ కంపెనీ గురించి రీసెంట్గా మనకి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ జరిగింది కదండి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎగ్జామ్ ఏంటంటే అడిగినట్టు క్వశ్చన్ ఏంటంటే మజ్గావ్ డాక్ లిమిటెడ్ అనేది అంటే వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అండి. ఓకేనండి, రైట్. వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అన్నమాట. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ రీసెంట్లీ ఇష్యూడ్ ఐపీఓస్. ఓకే, రీసెంట్లీ ఇష్యూడ్ ఐపీఓ. సో ఐపీఓ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పేసి పిలుస్తాం కదండి, రైట్. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పేసి పిలుస్తామండి. సో రీసెంట్గా మనకి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అయినటువంటి ఆ షిప్ బిల్డింగ్ సెంటర్ ఏంటని చెప్పేసి అడిగాడండి. ఇట్స్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే అండి, మజ్గావ్ డాక్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. అండ్ అలాగే మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా దీనికి స్పెసిఫిక్గా ట్విట్టర్లో మనం ట్వీట్ కూడా చేయడం జరిగింది అన్నమాట. ఇంతవరకు ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి రానటువంటి రెస్పాన్స్ ఏంటంటే దీనికి వచ్చింది అన్నమాట. సో వాళ్ళు ఇష్యూ చేసినటువంటి లాట్ సైజ్కి అప్రాక్సిమేట్గా 157 times ఏంటంటే ఇది మనకి సబ్స్క్రైబ్ అయిందండి. ఓకేనండి, రైట్. సో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏంటంటే ఇంత ఎక్కువ టైమ్స్ ఏంటంటే సబ్స్క్రైబ్ అవ్వడం అంటే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇది కూడా అడగొచ్చండి, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మనకి ఐపీఓని అలాట్ చేసినటువంటి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ షిప్ బిల్డింగ్ కంపెనీ పేరు ఏంటంటే మజ్గావ్ డాక్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ముంబైలో ఉంటుందన్నమాట. ఓకేనండి, రైట్. సో గుర్తుపెట్టుకోండమ్మా. చలో ద నెక్స్ట్ వన్, విచ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ హ్యాస్ లాంచ్డ్ ఏ మొబైల్ యాప్ పెన్షన్ కార్నర్ ఫర్ ఇట్స్ రిటైర్డ్ పర్సన్స్? రీసెంట్గా మనకు ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే ఆ పర్టికులర్ ఆర్మీ ఫోర్సెస్లో వర్క్ చేసేటువంటి రిటైర్డ్ వర్క్ చేసి బయటకు మనకి రిటైర్ అయిపోయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం ఏంటంటే ఒక మొబైల్ యాప్ అనేది అంటే డిజైన్ చేయడం అయితే జరిగింది అన్నమాట. ఆ మొబైల్ యాప్ నేమ్ ఏంటంటే పెన్షన్ కార్నర్ అండి. ఓకేనండి, రైట్. సో ఈ పెన్షన్ కార్నర్ అనేటువంటి ఈ మొబైల్ యాప్ని రీసెంట్గా మనకి లాంచ్ చేసినటువంటి ఆ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి, రైట్. ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఇట్స్ ఆప్షన్ బి అండి, సిఐఎస్ఎఫ్ అన్నమాట. ఓకేనండి, రైట్. సిఐఎస్ఎఫ్ అంటే ఫుల్ ఫామ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తుంటామండి. ఓకేనండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట. మీరు ఫుల్ ఫామ్స్ ఏవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, రైట్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట. ఇదేంటంటే జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రం ఇక్కడ రాస్తానండి. సో రైట్, అయితే ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఒకప్పుడు వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి ఈ పెన్షన్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఈ పెన్షన్ బెనిఫిట్స్ని ఎప్పటికప్పుడు ఏంటంటే రియల్ టైమ్గా వాళ్ళు ఏంటంటే మానిటర్ చేసుకోవడం కోసం ఎక్స్క్లూజివ్గా మనకి ఈ సిఎస్ఎఫ్ వాళ్ళు ఏంటంటే ఒక యాప్ ఒకటి లాంచ్ చేయడం అయితే జరిగింది అన్నమాట. సరే అండి, ఈ యాప్ నేమ్ ఏంటంటే మనకి పెన్షన్ కార్నర్గా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనండి, పెన్షన్ కార్నర్గా చెప్తామండి. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఆప్షన్ బి అన్నమాట. సో మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏమైనా అడిగాడు అనుకోండి, సో సిఐఎస్ఎఫ్ తాలూకా ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరని చెప్పేసి అడగొచ్చండి. ఓకేనండి, సిఎస్ఎఫ్ ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరని చెప్తా అంటే మనకి రాజేష్ రంజన్ అన్నమాట. ఓకేనండి, రైట్. రాజేష్ రంజన్ ఈజ్ ది ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్ అన్నమాట. ఇకపోతే మనకు ఆప్షన్ ఏ ఉందండి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో బేస్ చేసుకుని మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్ బిట్ అవుట్ వచ్చింది. ఇదేంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి రీసెంట్గా కొత్తగా ఒక డైరెక్టర్ జనరల్ ఏంటంటే చార్జ్ తీసుకోవడం జరిగిందండి. సో ఈయన పేరు ఏం పేరు అని చెప్పేసి అడగొచ్చండి. ఓకేనండి, రైట్. ఈయన పేరు ఏంటంటే రాకేష్ అస్థానా. ఓకే, రైట్. రాకేష్ అస్థానా.
రాకేష్ అస్థానా ఈజ్ ది న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాట. ఓకే రైట్ వెల్. ఇకపోతే ఐటీబీపీ అండి, ఐటీబీపీకి ఉండేటువంటి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరని చెప్పేసి అంటే, సో ఈయన పేరు ఏంటంటే ఎస్ఎస్ దేశ్వాల్ అండి. ఓకే ఎస్ఎస్ దేశ్వాల్ అన్నమాట. సో పైన ఇకపోతే ఎన్ఎస్జి అండి, ఎన్ఎస్జి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరని చెప్పేసి అంటే మనకి ఏకే సింగ్ అండి. ఓకే ఏకే సింగ్ అన్నమాట. రైట్. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అని చెప్పేసి పిలుస్తాము. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైరెక్టర్ జనరల్స్ రెస్పెక్ట్ టు ది వింగ్స్ అన్నమాట. ఓకే చాలా ద నెక్స్ట్ వన్, విచ్ కంపెనీ హ్యాస్ అక్వైర్డ్ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ హోల్సేల్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ బిజినెస్ ఫర్ రూపీస్ 24,713 crores అన్నమాట. సో రీసెంట్గా ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించినటువంటి రిటైల్ హోల్సేల్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ బిజినెస్ అనట 24,713 crores ఏ కంపెనీ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారండి. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ అండి. రైట్. ఇట్స్ ఆప్షన్ డి అండి. సో రీసెంట్గా మనకి ఆ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ని రీసెంట్గా మనకి అంటే ఎక్వైర్ చేసినటువంటి కంపెనీ ఏంటంటే మనకి రిలయన్స్ గ్రూప్ అండి. ఓకేనండి. రైట్. ఆ రిలయన్స్లో ఏం తీసుకుందని చెప్తుంటే మనకి రిలయన్స్ రిటైల్ వాళ్ళు ఏంటంటే మనకి ఆ ఫ్యూచర్ గ్రూప్ని ఏంటంటే కంప్లీట్గా గ్రూప్లో ఉండేటువంటి రిటైల్ హోల్సేల్ లాజిస్టిక్స్ అండ్ అలాగే వేర్ హౌస్ బిజినెస్ మొత్తం అంతటిని కూడా ఏంటంటే వీళ్ళు 24,713 crores పెట్టి ఏంటంటే ఆ ఫ్యూచర్ గ్రూప్ని ఏంటంటే వీళ్ళు కొనేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి. రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. యాక్చువల్గా ఈ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనేది ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద సబ్సిడరీ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట. ఓకేనండి. రైట్. రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఏదైతే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందో ఆ రిలయన్స్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద సబ్సిడరీ అంటే ఇది. సో యాక్చువల్గా రిలయన్స్ ఇండస్ట్రీలో మనకి చాలా చాలా ఉంటాయండి. సో ఇందులో చూసుకుంటే కనుక మేజర్గా మనకి ఇప్పుడు ఉండేటువంటి జియో ఒకటండి, అట్లాగే రిలయన్స్ రిటైల్ ఒకటండి. ఓకేనండి. రైట్. అలాగే రిలయన్స్ పవర్ అని చెప్పేసి పిలుస్తాం అండ్ అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా అని చెప్పేసి అంటాం. సో ఎట్లంటే చాలా చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనండి. రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే సబ్సిడరీస్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట. అండ్ ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్లో మనల్ని ఏమైనా క్వశ్చన్ అడిగితే కనుక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఉందండి. ఇదేంటంటే ఇండియాలో, ఓకేనండి, సో ఎంటైర్ ఇండియాలో మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే కనుక టోటల్గా 15 lakh crore రీచ్ అయినటువంటి వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ ఏంటమ్మని చెప్పి అడిగితే కనుక సో ద ఆప్షన్ ఈజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. ఓకేనండి. రైట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట. సో టోటల్గా మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఓకేనండి. క్యాపిటల్ మార్కెట్లో మనకి 15 lakh crore ఎసెట్స్ క్రియేట్ చేసినటువంటి ఆ వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ ఏంటంటే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట. ఓకే. రైట్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పైన ఇకపోతే నెక్స్ట్ వన్ అండి, విచ్ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఫోరెన్ బ్యాంక్ టు స్టార్ట్ ఆపరేషన్స్ అట్ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ అండి. ఓకే. రైట్. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ అవర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో రైట్. రీసెంట్గా మనకి ఏంటంటే గిఫ్ట్ సిటీ అని చెప్పేసి ఒక సిటీ ఏంటంటే మనకి గుజరాత్లో ఉండడం జరిగిందండి. సో అఫ్ కోర్స్ మీ అందరికీ దీని ఫుల్ ఫామ్ తెలిసే ఉంటుందండి. ఇట్ స్టాండ్స్ ఫర్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఓకే ఫిన్ టెక్ సిటీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనండి. రైట్. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని గిఫ్ట్ సిటీ అని చెప్పేసి అంటాం, గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చండి, గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతారండి. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ లొకేటెడ్ ఇన్ గాంధీనగర్ అండి. ఓకే. రైట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గాంధీనగర్. సో ఇదేంటి గుజరాత్ అన్నమాట. సో అయితే ఈ గిఫ్ట్ సిటీలో మనకి ఏంటంటే మనకి ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఆఫర్ చేయడం కోసం దీని అండర్లో మనకి ఏంటంటే స్పెసిఫిక్గా ఏర్పడినట్టు ఇంకొక వింగ్ ఏంటంటే, సో దీన్ని ఏమని పిలుస్తాం అంటే మనం ఐఎఫ్ఎస్సి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అండి. ఐఎఫ్ఎస్సి అన్నమాట. సో ఐఎఫ్ఎస్సి ఫుల్ ఫామ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఓకే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అనమాట. ఓకేనండి. రైట్. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ని ఏమైనా పిలుస్తామంటే మనం సింపుల్గా ఐఎఫ్ఎస్సి అని చెప్పేసి ఉంటామండి. ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే గిఫ్ట్ సిటీలో ఉంటుంది అనమాట. ఓకే. సో అందుకే మనం అంటే ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. సో అయితే ఈ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్లో రీసెంట్గా మనకి ఈ బ్యాంకింగ్ బిజినెస్ని ఆఫర్ చేయడం కోసం బ్యాంకింగ్ యూనిట్ని స్టార్ట్ చేసినటువంటి ఆ మొట్టమొదటి ఫారెన్ బ్యాంక్ ఏంటమ్మా అని చెప్పి అంటే, రైట్, ఇట్స్ ఆప్షన్ సి అండి. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. రైట్. వెల్. సో మనకి ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీలో ఫస్ట్ టైం ఏంటంటే బ్యాంకింగ్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసినటువంటి ఆ ఫారెన్ బ్యాంక్ పేరు ఏంటంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అండి. అండ్ ఈ బ్యాంక్ తాలూకా హెడ్ క్వార్టర్ అయితే మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ లండన్ అండి. ఓకే. దీని బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి లండన్ అనమాట. ఇకపోతే డీబీఎస్ కనుక చూస్తే కనుక డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అని చెప్పేసి పిలుస్తామండి. సో దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి ఏంటంటే సింగపూర్లో ఉంటుందండి. ఓకే. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సింగపూర్. అండ్ అలాగే హెచ్ఎస్బీసీ చూసుకుంటే కనుక హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ పిలుస్తామండి. సో దీని హెడ్ క్వార్టర్ అయితే మనకి ఏంటంటే లండన్లో ఉంటుంది. ఇకపోతే సిటీ బ్యాంక్ అండి. సో సిటీ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అయితే మనకి అంటే న్యూయార్క్లో ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకి అంటే బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక ఫారెన్ బ్యాంక్ ఇచ్చేసి సో దాంతో హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పేసి మనల్ని అడుగుతూ ఉంటారండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అంటే క్వశ్చన్స్ అని ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, డోంట్ కన్ఫ్యూజ్. జనరల్గా మనకి ఐఎఫ్ఎస్సి అనగానే మనకి ఏంటంటే బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఐఎఫ్ఎస్సి అంటే ఒక జనరల్గా ఒక చిన్న అబ్రివేషన్ ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఇండియన్ ఓకే ఇండియన్ ఫినాన్షియల్
సిస్టమ్ కోడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనండి, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. సో ఇక్కడ ఆ ఐఎఫ్ఎస్సి వేరండి. ఓకేనండి, ఇక్కడ జనరల్గా మనం గిఫ్ట్ సిటీలో ఉండేటువంటి ఐఎఫ్ఎస్సి వేరమాట. సో గుర్తుపెట్టుకోండమ్మా. సో జనరల్గా మన గిఫ్ట్ సిటీ పాయింట్ ఆఫ్ ఐఎఫ్సి కనుక అడిగితే కనుక దీని ఫుల్ ఫామ్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటారు అన్నమాట. అలా కాకుండా జనరల్గా బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్లో మనకి ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎక్కడ మనకు వస్తుందంటే జనరల్గా మనం ఏంటంటే చెక్స్ అండి. ఓకేనండి, చెక్స్ గురించి మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ అని మనకు వస్తుందండి. సో ఐఎఫ్ఎస్సి కోడ్, సో కోడ్ అంటే ఏంటంటే జనరల్గా మనకి అంటే ఇది కొన్ని ఒక డిజిట్స్ని ఇండికేట్ చేసేటువంటి కాబట్టి. సో యాక్చువల్గా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇన్ రిలేటింగ్ టు చెక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్గా చెప్తా ఉంది. సో ఇందులో మనం టోటల్గా అంటే 11 క్యారెక్టర్స్ ఉంటాయండి. ఓకేనండి, 11 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, 11 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇందులో అంటే ఫస్ట్ 4 కూడా ఏంటంటే మనకి జనరల్గా లెటర్స్ ఉంటాయండి. ఓకేనండి, రైట్, లెటర్స్ ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఎప్పుడు కూడా 5th లెటర్ ఏంటంటే మనకి 0 ఉంటుంది అన్నమాట. లాస్ట్ టైం ఎస్బీఐ క్లరికల్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఐఎఫ్ఎస్సి కోడ్లో, ఓకేనండి, రైట్, వెల్ ఐఎఫ్ఎస్సి కోడ్లో జనరల్గా 5th డిజిట్ అనేది ఎప్పుడు కూడా 0 ఉంటుంది కదా. ఈ 0ని యాక్చువల్గా ఏమని పిలుస్తామని చెప్పేసి అడుగుతారండి. సో ఈ 0ని ఏమని పిలుస్తాం అంటే మనం జనరల్గా న్యూట్రల్ కోడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. ఓకేనండి, రైట్, న్యూట్రల్ కోడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో యాక్చువల్గా మనకి పిఓ పాయింట్ ఆఫ్ ఏం అడిగాడంటే ఐఎఫ్ఎస్సి కోడ్లో ప్రతి ఏ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ చూసినా సరే అందులో మనకి 5th లెటర్ ఏంటంటే 5th డిజిట్ ఏంటంటే 0గా ఉంటుంది కదా. సో ఎందుకు ఈ 0ని అట్లా ఉంచుతారని చెప్పేసి అడిగారు. అంటే వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ 0 ఇన్ ది ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పేసి అడిగారండి. సో యాక్చువల్గా ఈ 5th డిజిట్ తాలకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఎప్పుడన్నా సరే ఫ్యూచర్లో జనరల్గా ఒకసారి చూడండి, ఐఎఫ్ఎస్సి కోడ్ చూసుకుంటే కనుక మనకి లెటర్స్ ఏంటంటే టోటల్గా 11 క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదండి. ఈ టోటల్ 11 క్యారెక్టర్స్లో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇట్ ఈస్ ANDB 0. ఓకే, రైట్, వెల్, సో ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక కోడ్ అని చెప్పేసి అనుకోండి. సో టోటల్గా ఇది ఏంటంటే మనకి ఒక బ్యాంక్ తాలూకు ఐఎఫ్ఎస్సి కోడ్ అండి. సో ఏ బ్యాంక్ తాలూకు ఐఎఫ్ఎస్సి కోడ్ చూసినా సరే ఇందులో ఉండే ఫస్ట్ 4 లెటర్స్ దేని ఇండికేట్ చేస్తాయని చెప్పేసి అంటే మనకి బ్యాంక్ నేమ్ని ఇండికేట్ చేస్తాయండి. ఓకే, బ్యాంక్ నేమ్ ఇండికేట్ చేస్తే, ఇకపోతే ఎప్పుడు కూడా ఏ బ్యాంక్ మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ చూసిన సరే 5th లెటర్ అంటే ఎప్పుడు కూడా మనకి 0గానే ఉంటుందండి. సో దీన్ని ఏమని పిలుస్తామంటే మనం యాక్చువల్గా అయితే న్యూట్రల్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాము. కొన్ని కొన్ని బుక్స్లో ఏంటంటే దీన్ని కంట్రోల్ కోడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, కంట్రోల్ కోడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఇకపోతే రెస్ట్ ఆఫ్ నెంబర్స్ అనేది దేని ఇండికేట్ చేస్తాయని చెప్పేసి అంటే ఇదేంటంటే మనకి బ్యాంక్ తాలూకా బ్రాంచ్ అండి. ఓకేనండి, రైట్, బ్రాంచ్ కోడ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ చూసినా సరే ఎప్పుడు కూడా 5th లెటర్ 0 ఉంటుంది కదా. సో దీని తాలూకు ఇంపార్టెన్స్ ఏంటమ్మా అని చెప్పేసి అంటే సింపుల్ అండి, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఒక బ్యాంక్ తాలూకా బ్రాంచెస్ కనుక పెంచుకుంటూ వచ్చిందని చెప్పి అనుకోండి. సో అప్పుడు కూడా అంటే ఈ 0ని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకేనండి, సో ఈ 0 తాలూకా ఇంపార్టెన్స్ అంటే మీకు ఆప్షన్లో సింపుల్గా ఇది ఒకటి ఉంటుందండి, ఇట్ ఈస్ ఫర్ ఫ్యూచర్ పర్పస్ అండి. ఓకే, ఫ్యూచర్ పర్పస్ అన్నమాట. సో ఫ్యూచర్ పర్పస్ అంటే ఏంటంటే ఎప్పుడన్నా సరే ఫ్యూచర్లో కానీ బ్యాంక్స్ కానీ బ్రాంచ్లు కానీ పెరుగుతుంటే వచ్చాయనుకోండి, అప్పుడు ఈ నెంబర్స్ ఏంటంటే క్రమక్రమంగా ఏంటంటే ఇట్లా మనకి ఏంటంటే లెఫ్ట్ వైపు రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆప్షన్లో మీకు ఏంటి ఫ్యూచర్ పర్పస్ అని చెప్పి ఉంటుంది. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్ అన్నమాట. ఓకే, చలో ద నెక్స్ట్ వన్. సో ది యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా హ్యాస్ అనౌన్స్డ్ టు రీనేమ్ ఇట్స్ హెడ్ క్వార్టర్ ఇన్ వాషింగ్టన్ ఆఫ్టర్ హోమ్. సో ఫైన్, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా మనకి యూఎస్ స్పేస్ ఏజెన్సీ అనేటువంటి నాసా ఉంది కదండి. సో నాసా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తాలూకా హెడ్ క్వార్టర్కి ఏంటంటే వాషింగ్టన్ ఉండే హెడ్ క్వార్టర్కి ఏంటంటే నేమ్ అనేది చేంజ్ చేశారన్నమాట. సో మరి ఎవరి పేరైతే ఆ యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా హెడ్ క్వార్టర్ పెట్టడం జరిగిందని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ద ఆన్సర్ ఈజ్ ఇట్స్ ఆప్షన్ సి అండి. సో ద ఆన్సర్ ఈజ్ మ్యారీ డబ్ల్యూ జాక్సన్ అండి. ఓకే, రైట్, మ్యారీ డబ్ల్యూ జాక్సన్ అన్నమాట. సో ఈమె ఎవరని చెప్పేసి అంటే షీ ఈస్ ది ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ లేడీ ఇంజనీర్ అండి. ఓకే, రైట్, లేడీ ఇంజనీర్ ఇన్ నాసా. రైట్, నాసాలో, ఓకేనండి, నాసాలో ఫస్ట్ టైం ఏంటంటే ఈమె ఒక ఫీమేల్ ఇంజనీర్ అన్నమాట. అది ఏ కేటగిరీలో అని చెప్పి అనుకుంటుంది, షీఈస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ ఫీమేల్ ఇంజనీర్ అన్నమాట. సో దీనికి గుర్తుగా ఏం చేశారని చెప్పేసి అంటే వాళ్ళు నాసా హెడ్ క్వార్టర్ బిల్డింగ్ ఏంటంటే సో ఈమె పేరు పెడతాం అయితే జరిగింది అన్నమాట. ఓకే అండి, ఒకవేళ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్లో మనం ఏమైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, సో నాసా ఫుల్ ఫామ్ అడగొచ్చండి. సో నాసా ఫుల్ ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. ఓకేనండి, రైట్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్, రైట్, ఫైన్, చలో ద నెక్స్ట్ వన్. రైట్, స్టూడెంట్స్ ఆఫ్ విచ్ ఐఐటి ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ ఎయిర్ స్కానర్, ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డాక్యుమెంట్ స్కానింగ్ మొబైల్ అప్లికేషన్. రీసెంట్గా ఏంటంటే ఒక పర్టికులర్ ఐఐటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారని చెప్పి అంటే మనకి ఎయిర్ స్కానర్ అనేటువంటి ఒక మొబైల్ అప్లికేషన్ ఏంటంటే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. సో దీని తాలూకు పర్పస్ ఏం చెప్పేసి అంటే, సో చూడండి, దెర్ ఇస్ ఏ కీవర్డ్ అన్నమాట స్కానర్ అన్నమాట. అంటే జనరల్గా మన దగ్గర ఉండేటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో సో వాటి అన్నింటిని కూడా మనం స్కాన్ చేసుకోవడం కోసం ఈ మొబైల్ అప్లికేషన్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి. సో రీసెంట్గా ఈ ఎయిర్ స్కానర్ అనేటువంటి ఈ మొబైల్ అప్లికేషన్ ఏంటంటే ఏ ఐఐటి వాళ్ళు ఏంటంటే దీన్ని
లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. ఓకే అండి, రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి, ఐఐటి బాంబే అన్నమాట. ఓకే రైట్, ఐఐటి బాంబే స్టూడెంట్స్ హాస్ లాంచ్డ్ ఎయిర్ స్కానర్, సో ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డాక్యుమెంట్ స్కానింగ్ మొబైల్ అప్లికేషన్. ఓకే చలదా నెక్స్ట్ వన్. Which state government has decided to set up exclusive anti-electricity theft police station in every district? Okay, right. It's also a unique initiation which has taken by that government. And right, recently, a particular state government was laying this around. Just as general, man, the powers are there. That bite man, come under this electricity. General, the chala man people laying this around, thefting this around. Matter. So, every day, Atlantic powers. Ne, theft this around. So, Atlantic cases. Ne, exclusive. Man, come under inquiry. Cheating goes on. Prati district. Lo. ఒక యూనిక్గా ఒక పోలీస్ స్టేషన్ ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడానికి ఏంటంటే ఒక పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అంటే డిసైడ్ అయ్యారన్నమాట. సో ఎందుకు ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ద ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అండి. ఓకే రైట్, వెళ్ళి ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మనకి ఈ యాంటీ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్కి సంబంధించిన కేసెస్ అన్నట్లు కూడా మనకి ఏంటంటే ఎంక్వైరీ చేయడం కోసం ఎక్స్క్లూజివ్గా ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఏంటంటే వీళ్ళు సెటప్ చేయండి ఉన్నారండి. ఓకే రైట్, వెళ్ళి ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్ ఫర్ ఎంక్వైరీ యాంటీ ఎలక్ట్రిసిటీ థెఫ్టింగ్ అనమాట. ఓకేనండి, ఫైన్. సో ఇకపోతే యూపీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే కనుక క్వశ్చన్స్ అడిగితే, సో ప్రజెంట్ యూపీ చీఫ్ మినిస్టర్ అడగొచ్చండి. సో ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ ఈజ్ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు అండి. ఓకే రైట్, యోగి ఆదిత్యనాథ్ గారు అనమాట. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ అయితే కనుక మనకి శ్రీ ఆనంది బెన్ పాటిల్ అనమాట. ఓకే, ఆనంది బెన్ పాటిల్. ఓకే రైట్, ఆనంది బెన్ పాటిల్ అనమాట. సో ఫైన్. ఇకపోతే వెస్ట్ బెంగాల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక వెస్ట్ బెంగాల్ తాలూకా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక శ్రీ మమతా బెనర్జీ అండి. ఓకే, మమతా బెనర్జీ రైట్. అలాగే గవర్నర్ గారిని చూసుకుంటే కనుక సో ఈయన పేరు ఏంటంటే జగదీప్ ధన్కర్ అన్నమాట. ఓకే, జగదీప్ ధన్కర్ అన్నమాట. సో పైన ఇకపోతే మధ్యప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నర్, మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నర్ చూస్తే కనుక ప్రజెంట్ అయితే స్టేట్కి అంటే పర్మనెంట్ గవర్నర్ అయితే లేరండి. సో ఇక్కడ యూపీ స్టేట్కి ఎవరైతే ఆ గవర్నర్ ఉన్నారో సో ఆమె ఏంటంటే ఇక్కడ మనకి అడిషనల్ ఛార్జ్ అని తీసుకోవడం జరిగింది అనమాట. సో ప్రజెంట్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఎవరని చెప్పండి మనకి ఆనంది బెన్ పాటిల్ అనమాట. అండ్ అలాగే ప్రజెంట్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. ఓకే రైట్, శివరాజ్ సింగ్ చౌహాన్, శివరాజ్ సింగ్ చౌహాన్ అనమాట. సో పైన ఇకపోతే బీహార్ అండి. సో బీహార్ కనుక చూసుకుంటే కనుక బీహార్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి నితీష్ కుమార్ అండి. ఓకే రైట్, నితీష్ కుమార్. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ ఎవరని చెప్పేసి అంటే మనకి ఫగు చౌహాన్ అనమాట. ఓకే, ఫగు చౌహాన్ అనమాట. అండ్ అలాగే బీహార్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ అంటే ఈ 2020లో మనకి ఏంటంటే త్వరలో ఎలక్షన్స్ కండక్ట్ చేయబోయేటువంటి ఆ స్టేట్ ఏంటి మనకి బీహార్ అనమాట. ఓకేనండి, త్వరలో ఏంటంటే మనకి 5 years ఎలక్షన్స్ అనేవి ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్ అనేవి మనకి వెళ్ళకి జరగబోతున్నాయండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. చాలా నెక్స్ట్ వన్. Which company launched an initiative called Summer of Ideas Initiative for college student? So recently, ఒక పర్టికులర్ టెక్ గేమ్ ఏం చేసిందంటే మనకి సమ్మర్ ఆఫ్ ఐడియాస్ అనేటువంటి ఒక ఇనిషియేషన్ ఏంటంటే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ది సమ్మర్ ఆఫ్ ఐడియాస్ అనమాట. సో యాక్చువల్గా సమ్మర్ ఆఫ్ ఐడియాస్ అనేటువంటి ఇనిషియేషన్ దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ ఎ నెక్స్ట్ జనరేషన్. ఓకే, ఇట్ ఈస్ ఎ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ. ఓకేనండి, రైట్, వెల్. సో దిస్ ఈస్ ఎ యునిక్ కైండ్ ఆఫ్ ఇనిషియేషన్ విచ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ టేకెన్ బై ది ఇన్ఫోసిస్ కంపెనీ అనమాట. ఓకేనండి, రైట్, వెల్. సో యాక్చువల్గా ఈ సమ్మర్ ఆఫ్ ఐడియాస్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి లాంచ్ చేసినటువంటి ఆ కంపెనీ ఏంటంటే మనకి ఇన్ఫోసిస్ అండి. సో ఈ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీని మనకి త్వరలో వీళ్ళు ఏంటంటే లీడ్ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు మన ఇండియాలో ఉండేటువంటి ఏవైతే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరూ పార్టిసిపేషన్ ఏంటంటే మనకి ఈ సమ్మర్ ఆఫ్ ఐడియాస్ అనేటువంటి ఇనిషియేషన్ ఏంటంటే వీళ్ళు సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే అండి, రైట్. ఇన్ఫోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని ఏమన్నా కానీ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అడిగితే కనుక ఇన్ఫోసిస్ హెడ్ క్వార్టర్ అడగొచ్చండి. సో ఇన్ఫోసిస్ హెడ్ క్వార్టర్ అయితే మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ బెంగళూరు అండి. ఎక్కువగా మీరు ఆర్ఆర్బీస్లో ఎలాంటి క్వశ్చన్స్ అని చూడొచ్చు అనమాట. ఐబీపీఎస్ పీఓస్ కాదు, ఎస్పెషల్ ఎస్బీ కూడా అట్లాంటి ఏమంటాడండి. జనరల్గా ఆర్ఆర్బీస్కి ఏంటంటే మనకి ఇలాంటి కంపెనీస్ ఇచ్చేసి దానిలో హెడ్ క్వార్టర్ కూడా అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే రైట్. అండ్ అలాగే ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఎవరని చెప్పేసి అంటే శ్రీ నారాయణమూర్తి గారు అండి. ఓకే, నారాయణమూర్తి గారు. సో హీఈస్ ది ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండి. అండ్ అలాగే ప్రజెంట్ సీఈఓ ఆఫ్ ఇన్ఫోసిస్ అండి. సో ఈయన పేరు ఏంటంటే మనకి సలీల్ పరేఖ్ అనమాట. ఓకే రైట్, సలీల్ పరేఖ్ అనమాట. ఓకే చలో, నెక్స్ట్ వన్. విచ్ మినిస్ట్రీ has decided to celebrate Sankalpa Parva from June 28 to July 12, 2020 mata. So recently ko particular ministry vallu em chesarante manaki Sankalpa Parva anetvanti oka initiation enti teeskon danni June 28 nunchi July 2020 varaku enti danni celebrations ane entante vallu conduct cheyadam ayithe jarigindi mata. So entiki ee Sankalpa Parva anetvanti celebrations ni conduct chesinatvanti aa ministry enti ani cheppes adugutunnaru mata. Okay nandi, right, well. So actually ga Sankalpa Parva under this initiation, okay, under this initiation the ministry is launching an awareness campaign about
ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్. ఓకేనండి, రైట్. సో చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని ఏంటంటే ఈ సంకల్ప పర్వ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే బయట మన ఇండియన్ పబ్లిక్ ఏంటంటే వీళ్ళు అవేర్ చేయడానికి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. సో యాక్చువల్గా మరి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసినటువంటి మినిస్ట్రీ ఏంటంటే ఇట్స్ ఆప్షన్ ఏ అండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నమాట. ఓకే రైట్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నమాట. సో సంకల్ప పర్వ ఈజ్ సెలబ్రేట్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నమాట. ఓకే అండి, రైట్. ఒక స్టార్టింగ్ పాయింట్ లో చూద్దామండి. యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రెజెంట్ ని హోల్డ్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ పేరు ఏంటంటే మనకి, సో ఈయన పేరు ఏంటంటే మనకి ప్రహ్లాద్ సింగ్. ఓకే రైట్ వెల్, ప్రహ్లాద్ సింగ్ అండి, రైట్ వెల్. సో యాక్చువల్గా ఈయనకి హోల్డ్ చేసుకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ అంటే ఒకటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండి, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆల్సో. ఓకే రైట్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అంటే. సో రెండు కూడా మనకి ఏంటంటే ఎవరు హోల్డ్ చేసుకున్నారంటే ప్రహ్లాద్ సింగ్ పాటిల్ అని చెప్పేసి పిలుస్తామంటే ప్రహ్లాద్ సింగ్ పాటిల్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, సో ప్రహ్లాద్ సింగ్ పాటిల్. సో ఈయన తాలూకా కాన్స్టిట్యూన్సీ అయితే కనుక దామో అండి. ఓకే, ఈయన తాలూకా కాన్స్టిట్యూన్సీ అంటే మనకి దామో అన్నమాట. అండ్ డోంట్ కన్ఫ్యూజ్ ప్రహ్లాద్ సింగ్ పాటిల్ అండ్ ప్రహ్లాద్ జోషి. ఓకే, ప్రహ్లాద్ జోషి, ప్రహ్లాద్ జోషి కూడా ఏంటంటే ఈయన కూడా మనకి ఏంటంటే ఒక యూనియన్ మినిస్టర్ అనమాట. ఓకేనండి, రైట్. ప్రహ్లాద్ జోషి అనేటువంటి క్యాండిడేట్ ఈయన దేనికి సంబంధించిన క్యాండిడేట్ అని చెప్పి అంటే హీఈస్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్, ఓకే రైట్, ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ పవర్ అనమాట. ఓకే రైట్ వెల్, హీఈస్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ పవర్ అండి. సో ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ పవర్ అండ్ అలాగే ఈయనకి అడిషనల్ పోర్ట్ఫోలియో కూడా ఉందండి. సో ఇదేంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అనమాట. ఓకే రైట్ వెల్, పార్లమెంటరీ అఫైర్స్ అనమాట. సో ఈయన కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి, ఓకే, ధార్వాద్ అండి, రైట్. ఈయన కాన్స్టిట్యూషన్ ఏంటి మనకి ధార్వాద్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ కర్ణాటక అనమాట. ఓకే రైట్ వెల్, సో ధార్వాద్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ కర్ణాటక అనమాట. సో ఫైన్, డోంట్ కన్ఫ్యూజ్ ప్రహ్లాద్ జోషి అండ్ ప్రహ్లాద్ సింగ్ పాటిల్ అనమాట. చలో, ద నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎవరని చెప్పేసి అంటే హీఈస్ ది, ఈ పోర్ట్ఫోలియో మనకి హోల్డ్ చేసుకున్న క్యాండిడేట్ పేరు ఏంటంటే తావర్చంద్ గెహ్లాట్ అండి. ఓకే రైట్, తావర్చంద్ గెహ్లాట్ అనమాట. సో ఈయన ఏంటంటే రాజ్యసభ క్యాండిడేట్ అంటే హీఈస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అనమాట. ఇకపోతే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ఎవరని చెప్పేసి అంటే, సో ఈయన పేరు ఏంటంటే సంతోష గాంగ్వార్ అండి. ఓకే, సంతోష్ గాంగ్వార్ అనమాట. సో ఈయన తాలూకా కాన్స్టిట్యూన్సీ ఏంటంటే ఇట్ ఈస్ బరేలీ అండి. ఓకే, బరేలీ అనమాట, ఇట్ ఈస్ ఇన్ యూపీ. ఓకే ఫైన్. సో ఫైన్, చలో లాస్ట్ వన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ సైన్సెస్ అండ్ అలాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట. సో వీటన్నిటికీ కూడా హోల్డ్ చేసుకున్న క్యాండిడేట్ ఎవరని చెప్పి అంటే శ్రీ హర్షవర్ధన్ అండి. ఓకే రైట్ వెల్, హర్షవర్ధన్. సో ఈయన కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి చాందినీ చౌక్ అనమాట. ఓకే, హర్షవర్ధన్, చాందినీ చౌక్. సో చాందినీ చౌక్ ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ న్యూఢిల్లీ అనమాట. ఓకే రైట్ వెల్, న్యూఢిల్లీ. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటెడ్ టు ది క్యాబినెట్ మినిస్టర్స్. సో విచ్ స్టేట్ టు నేమ్ ఫుట్బాల్ స్టేడియం ఆఫ్టర్ బైజింగ్ భూటియా, రైట్. రీసెంట్గా ఏ పర్టికులర్ స్టేట్ వాళ్ళు ఏంటంటే ఆ స్టేట్లో ఉండేటువంటి ఫుట్బాల్ స్టేడియంకి బైజింగ్ భూటియా అనేటువంటి నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగిందని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, రైట్, ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే అండి, రైట్, సిక్కిం అనమాట. అండ్ అలాగే సిక్కిం పాయింట్ ఆఫ్ కనుక మనకి ఏమైనా స్టాటిక్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అంటే కనుక ప్రజెంట్ సిక్కిం చీఫ్ మినిస్టర్ అడగవచ్చు అండి. సో సిక్కిం చీఫ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి ప్రేమ్ కుమార్ తమాంగ్ అండి. ఓకే రైట్ వెల్, ప్రేమ్ కుమార్ తమాంగ్. ఓకే ఫైన్ వెల్. ఇకపోతే గవర్నర్ కనుక అడిగితే కనుక హీస్ గంగా ప్రసాద్. ఓకే రైట్ వెల్, గంగా ప్రసాద్ అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ పార్ట్ రిలేటెడ్ టు ది స్టాటిక్. ఫైన్, ది యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ఎ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ విచ్ ఈస్ డబ్డ్ యాస్. ఓకే రైట్ వెల్. సో రీసెంట్గా ఏంటంటే మనకి యూనియన్ క్యాబినెట్ వాళ్ళు ఏంటంటే సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు ఏంటంటే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. సో దీన్ని ఏమని పిలుస్తారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్ వెల్, రైట్. ఇట్ ఈస్ ఏ కెపాసిటీ బిల్డింగ్ అండ్ నాలెడ్జ్ సెంటర్ అండి, విచ్ ఈస్ నేమ్డ్ యాజ్, రైట్, విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ మిషన్ కర్మయోగి అండి. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, మిషన్ కర్మయోగి అనమాట, రైట్. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటెడ్ ది మిషన్ కర్మయోగి. ఓకే రైట్ వెల్. సో మిషన్ కర్మయోగి అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ కెపాసిటీ బిల్డింగ్, ఓకే, ఇట్ ఈస్ ఏ కెపాసిటీ బిల్డింగ్ నాలెడ్జ్ సెంటర్. ఓకే, నాలెడ్జ్ సెంటర్ ఫర్ ఆల్ సివిల్ సర్వీస్ క్యాండిడేట్స్ అండి. ఓకే, ఆల్ సివిల్ సర్వీస్ క్యాండిడేట్స్ అనమాట. సో ఎవరైతే ఆల్రెడీ సివిల్ సర్వీసెస్లో మనకి జాబ్ చేస్తూ ఉంటారో, సో అట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఒక బెటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇచ్చేటువంటి ఒక నాలెడ్జ్ షేరింగ్ సెంటర్ అండి ఇది. సో అయితే యాక్చువల్గా ఇట్లాంటి ఈ సివిల్ సర్వీసెస్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఈ నాలెడ్జ్ని వీళ్ళు ఎట్లా ఎక్వైర్ చేసుకుంటారని చెప్పేసి అంటే దీనికోసం జనరల్గా మనకి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఆ ప్లాట్ఫామ్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఐజీఓటీ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారన్నమాట. ఓకేనండి, ఐజీఓటీ అని చెప్పేసి పిలుస్తామండి, రైట్. ఓకే, సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్, ఓకే, ఇంటిగ్రేటెడ్
గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అనమాట. సో ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే మనకి జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే ఒక ఎస్పీవీ మోడల్ ఏంటంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నారన్నమాట. ఎస్పీవీ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఎస్పీవీ అంటే ఏంటంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. ఓకే, స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి అంటాము, రైట్. స్పెషల్ పర్పస్ వెహికల్ పాయింట్ ఆఫ్ అంటే మనకి ఐజీఓటీ ప్లాట్ఫామ్ అంటే వీళ్ళు ఇనిషియేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. టోటల్గా ఈ మిషన్ కర్మయోగికి మనకి అలాట్ చేసినటువంటి టోటల్ అమౌంట్ ఎంతంటే ఇట్ ఈస్ 510 crores అండి. ఓకేనండి, 510 crores అండి ఈ ప్రోగ్రామ్కి అనౌన్స్ చేసినటువంటి అమౌంట్ అనమాట. అండ్ అలాగే ఈ మిషన్ కర్మయోగి తాలూకు టోటల్ 10 years ఎంత అంటే మనకి టోటల్గా 5 years ఉంటుందండి. ఈ 10 years మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 2020-21 సంవత్సరం నుంచి ఏంటంటే 2024-25 సంవత్సరం వరకు ఏంటంటే ఈ మిషన్ కర్మయోగి తాలూకా డ్యూరేషన్ అనేది మనకు ఉంటుంది అనమాట. ఓకే అండి, రైట్. దీని ప్రకారం ఏం చేస్తారంటే మనకి ప్రజెంట్ ఎవరైతే మనకి సివిల్ సర్వీసెస్ క్యాడర్లో ఉంటున్నారో సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే నాలెడ్జ్ క్రియేట్ చేసేటువంటి లెక్చర్స్ అన్ని కూడా ఏంటంటే వీళ్ళకి ఇందులో ఉంటూ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే మనకి ఎథికల్ బేసిస్లోను వాల్యూ మోడల్లోను అండ్ అలాగే మోరల్ బేసిస్లోనే ఉంటాయండి. ఓకే, చలదా నెక్స్ట్ వన్. రాజ్ కుమార్ శ్రీవాస్తవ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు విచ్ కంట్రీ? ఓకేనండి, రైట్. వాళ్ళు రాజకుమార్ శ్రీవాస్తవ గారు ఏంటంటే మన ఇండియా నుంచి వేరే ఏ కంట్రీకి కొత్తగా అపాయింట్ అవ్వబోయేటువంటి అంబాసిడర్ అని చెప్పేసి అడుగుతున్నారండి, రైట్? ఇట్స్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, రైట్. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా టు క్రొయేషియా అండి. ఓకే, రైట్. వెల్, మనకి క్రొయేషియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఏమైనా అడిగాడు అనుకోండి. సో క్రొయేషియా తాలూకు క్యాపిటల్ అడగొచ్చండి. సో క్రొయేషియా తాలూకు క్యాపిటల్ ఏంటంటే మనకి, ఓకే, జగ్రెబ్ అండి. అండ్ అలాగే కరెన్సీ ఈజ్ కూన అన్నమాట. ఓకే, రైట్. వెల్, లేకపోతే పోలాండ్ కనుక చూస్తే కనుక, సో పోలాండ్ క్యాపిటల్ ఏంటంటే వార్సా అండి. ఓకే, అండ్ అలాగే సో వీళ్ళ కరెన్సీ అయితే కనుక జ్లోటీ అనమాట. అండ్ అలాగే స్విట్జర్లాండ్ అయితే కనుక వీళ్ళ క్యాపిటల్ ఏంటంటే బెర్న్ అండి. అండ్ అలాగే కరెన్సీ అయితే కనుక మనకి ఏంటంటే స్విస్ ఫ్రాంక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, స్విస్ ఫ్రాంక్ అని చెప్పేసి అంటాం. అండ్ అలాగే చిలీ అండి. సో చిలీ క్యాపిటల్ అయితే కనుక మనకి శాంటియాగో అండి. ఓకేనండి, రైట్, శాంటియాగో. అండ్ అలాగే మనకి కరెన్సీ అయితే కనుక పెసో అండి. ఓకే, రైట్, శాంటియాగో కరెన్సీ అయితే పేసాం అనమాట. చాలా నెక్స్ట్ వన్. ది కామన్వెల్త్ క్రికెట్ ఈజ్ ఎ బుక్ విచ్ ఈజ్ ఆథర్డ్ బై హోమ్? ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ది కామన్వెల్త్ క్రికెట్ అనేది అంటే ఒక బుక్ నేమ్ అండి. సో ఈ కామన్వెల్త్ క్రికెట్ అనేటువంటి ఈ బుక్ని రీసెంట్గా మనకు ఆర్డర్ చేసిన క్యాండిడేట్ ఎవరని చెప్పి అంటే ఇట్స్ ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ఇట్ ఈస్ ఆథర్డ్ బై రామచంద్ర గుహ. ఓకే, వాట్ ఈస్ ది ప్రయారిటీ సెట్ లెండింగ్ టార్గెట్ ఫర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్? ఓకేనండి, రైట్. వెల్, సో రీసెంట్గా మనకి మీరు ఈ ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ నామ్స్ అనేది కంపల్సరీగా చూసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీకు 2-3 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్గా మిమ్మల్ని అడుగుతారండి. సో రీసెంట్గా మనకి ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ నామ్స్ అనేవి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే రివైజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే అండి, యాజ్ పర్ ద రివైజ్డ్, ఓకే, యాజ్ పర్ ద రివైజ్డ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ నామ్స్ ప్రకారం కనుక చూసుకుంటే కనుక మరి ఈ సంవత్సరం ఏంటంటే మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ నామ్స్ కేటగిరీలు ఏంటంటే మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి ఏ ఇయర్ ఇచ్చినటువంటి ఈ పిఎస్ఎల్ టార్గెట్ ఎంత అని చెప్పేసి అంటే, ఓకే, రైట్, ఇట్ ఈస్ 75% అనమాట. ఓకేనండి, అండ్ ఆర్ఆర్బీస్ ఆల్సో ఓకే అచీవ్ దిస్ టార్గెట్ అనమాట. సో ఇక్కడ బోత్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ అలాగే ఆర్ఆర్బీ ఈ రెండు బ్యాంకులు కూడా ఇచ్చినటువంటి ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ టార్గెట్ అనేది మనకి 75% అండి. ఇకపోతే సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. జనరల్గా మనకి ఏంటి 40% టార్గెట్ అనేది ఏంటంటే ఇది ఎవరికని చెప్పేసి అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ 40% టార్గెట్ అనేది ఏంటంటే ఆల్ డొమాస్టిక్ బ్యాంక్స్. ఓకేనండి, ఆల్ డొమాస్టిక్ బ్యాంక్స్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆల్ డొమాస్టిక్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనమాట. ఓకే, ఆల్ డొమాస్టిక్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అండ్ ఫారిన్ బ్యాంక్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓకే అట్లీస్ట్ 20 branches. ఓకేనండి, రైట్. వెల్, సో మన ఇండియాలో ఉండేటువంటి ఫారిన్ బ్యాంక్స్ వాటికి మినిమం 20 branches కనుకుంటే వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఏంటి 40% టార్గెట్ అని మనకి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఒకవేళ ఫారిన్ బ్యాంక్స్ ఏవైనా ఫారిన్ బ్యాంక్స్ కనుక లెస్ దాన్ 20 branches ఉన్నాయనుకోండి, సో వాళ్ళు కూడా యాక్చువల్గా ఏంటి 40% టార్గెట్ మీట్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే అవుట్ ఆఫ్ 40లో వాళ్ళు ఎక్కువగా ఎట్లాంటి టైప్ ఆఫ్ లోన్స్కి ఏంటంటే ప్రయారిటైజ్ చేస్తారని చెప్పేసి అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్కి ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రయారిటీస్ అనేది చేస్తూ ఉంటారు అనమాట, ఎక్స్పోర్ట్ క్రెడిట్ అనమాట. ఓకే అండి, ఫారిన్ బ్యాంక్స్ లెస్ దాన్ 20 branches ఉంటే కనుక సో వీళ్ళు ఇచ్చేటువంటి టోటల్ ప్రైవేట్ సెక్టర్ లెండింగ్లో మేజర్ పార్ట్ అంతా ఎక్స్పోర్ట్ క్రెడిట్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అదే ఫారిన్ బ్యాంక్స్ మోర్ దెన్ 20 branches ఉన్నాయనుకోండి, ఇవేంటంటే మన ఇండియన్ డొమాస్టిక్ బ్యాంక్స్తో ఏవైతే సేమ్ టార్గెట్స్ ఉన్నాయో ఆ సిమిలర్ టార్గెట్స్ అనేవి వీళ్ళంటే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఇక్కడ ఈ మోర్ దెన్ 20 branches అండ్ అలాగే ఆల్ డొమాస్టిక్ బ్యాంక్స్ ఇన్ ఇండియా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అని చూసుకుంటే కనుక ఈ కేటగిరీలో వీళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్పోర్ట్ క్రెడిట్ లిమిట్ ఎంత అని చెప్పేసి అంటే గుర్తుపెట్టుకుంటామా, ఇట్ ఈస్ 2% అనమాట. ఓకే, రైట్. వెల్, సో దిస్ ఈస్ ది వేరియన్స్ బిట్వీన్ ఫారిన్ బ్యాంక్స్ which is having more than 20 branches and foreign banks which is having less than 20 branches mata. Okay, right. For more updates
మీరు ఒకసారి ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ అని చూసుకోండి. రైట్, చాలా ద నెక్స్ట్ వన్ అండర్ ది ఎల్ఐసి స్పెషల్ రివైవల్ కాంపౌండ్ పాలసీస్ కెన్ బి రివైవ్డ్ విత్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ది ఓకే ఫస్ట్ అన్పెయిడ్ ప్రీమియం అన్నమాట. ఓకే రైట్, ఇక్కడ గ్యాప్ అనేది ఉండాలి. రైట్, ఫస్ట్ అన్పెయిడ్ ప్రీమియం అన్నమాట. ఫైన్, చలో. యాక్చువల్గా ఏంటంటే జనరల్గా మనకి చూడండి అమ్మా, జనరల్గా ఈ రివైవల్ కాంపెనింగ్స్ అని చెప్పేసి పిలుస్తాము. రివైవల్ కాంపెనింగ్స్ అని ఎక్కువగా మీరు ఎక్కడ చూస్తారని చెప్పేసి అంటే ఇన్సూరెన్స్ సెక్టర్లో మీరు ఎక్కువగా చూడొచ్చు అన్నమాట. ఓకేనా, రివైవల్స్ అని చెప్పేసి అంటాం. రివైవల్స్ అంటే జనరల్గా ఏంటంటే మనం ఏదైనా ఒక పాలసీ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏంటంటే ఎవ్రీ మంత్ కానీ లేకపోతే హాఫ్ ఇయర్ కానీ లేదంటే ఎవ్రీ ఇయర్ కానీ మనం అంటే దాన్ని ప్రీమియమ్స్ అనేవి మనం పే చేస్తూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పే చేసేటువంటి రెగ్యులర్ ప్రీమియమ్స్లో జనరల్గా మీకు ఏదైనా అబ్స్ట్రాక్ట్ నుండి కనుక మీరు పే చేయలేదు అనుకోండి, అట్లా కంటిన్యూగా కనుక ఒక 2-3 మంత్స్ కానీ లేకపోతే 2-3 ఇయర్స్ కనుక మీరు పే చేయకపోతే అప్పుడు ఆ పాలసీ ఏమవుతుందంటే ల్యాప్స్ అయిపోతూ ఉంటుంది అనమాట, అంటే ఆగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాగ ల్యాప్స్ అయిపోయినటువంటి పాలసీస్ని మళ్ళీ ఏంటంటే తిరిగి రివైవ్ చేయడం కోసం ఏం చేస్తారంటే, జనరల్గా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తారంటే మనకి ఈ రివైవల్ కంపెనీస్ అనేవి ఏంటంటే మనకి ఆఫర్ చేయడం అనేది ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు అన్నమాట. ఎస్పెషల్గా ఇలాంటి ఈ రివైవల్ కంపెనీస్ అని ఎక్కువగా అయితే మీరు అంటే ఎల్ఐసి వాళ్ళ సైడ్ నుంచి మీరు చూడొచ్చు అన్నమాట. ఓకేనండి, అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఇస్తారన్నమాట, ఆ పీరియడ్లో మీరు ఏవైతే అన్పెయిడ్ ప్రీమియమ్స్ ఉంటాయో అన్పెయిడ్ ప్రీమియమ్స్ అన్నట్టు కూడా ఎట్ ఏ టైం అంటే మీరు పే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, సో రైట్. అయితే రీసెంట్గా మనకి ఇచ్చినటువంటి ఈ స్పెషల్ రివైవల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది నిజంగా స్పెషల్ అండి. ఎందుకని చెప్పేసి అంటే జనరల్గా మనకి ఇప్పటివరకు ఎల్ఐసి వాళ్ళు ఎప్పుడు మనకి స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్స్ పెట్టినా సరే ఎప్పుడు కూడా ల్యాప్స్ అయిపోయిన పాలసీ అని మినిమం 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు మాత్రం ఇచ్చారన్నమాట. బట్ ఈసారి ఏం చేశారంటే చాలా ఎక్కువ టైం ల్యాప్స్ అయిపోయిన పాలసీని కూడా తిరిగి రివైవల్ చేసుకోవడానికి ఏంటంటే ఈ స్పెషల్ రివైవల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అంటే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. మరి ఈసారి లాంచ్ చేసినటువంటి ఈ స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ తాలూకా టోటల్ ఎన్ని ఇయర్స్ నుంచి ల్యాప్స్ అయిపోయినటువంటి పాలసీస్ని మనం అంటే రివైవ్ చేసుకోవచ్చని అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ సి అండి, 5 ఇయర్స్ అన్నమాట. ఓకే అండి, యాజ్ పర్ ది స్పెషల్ రివైవ్ క్యాంపెయినింగ్ ప్రకారం ఏంటంటే మనకి లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మీరు ఏవైతే పాలసీస్ కట్టకుండా ఉంటారో సో వాటి అన్నింటిని ఎట్ ఏ టైం అంటే మీరు ఇప్పుడు కట్టేసి మళ్ళీ దానికి ఏంటంటే తిరిగి లైవ్లో తెచ్చుకునేటువంటి ఒక బంపర్ ఫెసిలిటీ అనేది మీకు ఏంటంటే ఎల్ఐసి వాళ్ళు ఆఫర్ చేయడం అయితే జరిగింది అనమాట. సో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్స్ అయితే కనుక ఎల్ఐసి హెడ్ క్వార్టర్ అడగొచ్చండి. ఎల్ఐసి హెడ్ ఆఫీస్ అయితే కనుక మనకి ఎక్కడ ఉందండి, ఇట్ ఈస్ ముంబై అండి. అండ్ అలాగే ఎల్ఐసి ప్రజెంట్ చైర్మన్ ఎవరని చెప్పేసి అడగొచ్చండి, ఎల్ఐసి చైర్మన్ అనమాట. సో ఈ పేరు ఏంటంటే మనకి ఎంఆర్ కుమార్ అనమాట. ఓకే, ఎంఆర్ కుమార్ అనమాట. ఓకే, చాలా ద నెక్స్ట్ వన్. అండ్ అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి సరదాగా ఎల్ఐసి ట్యాగ్ లైన్స్ కూడా అడుగుతూ ఉంటారండి. ఓకే, యోగక్షేమ వహామ్యహం అన్నమాట. ఓకే, చాలా ద నెక్స్ట్ వన్. హూ హాస్ బికమ్ ద ఫస్ట్ విమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ పంజాబ్ అన్నమాట. రైట్, ఇదోటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం ఏంటంటే పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే ఒక ఫస్ట్ టైం ఒక చీఫ్ సెక్రటరీ అంటే విమెన్ క్యాండిడేట్ అంటే అపాయింట్ చేయడం జరిగిందండి. అండ్ షీజ్ నేమ్ ఈజ్ వినీ మహాజన్ అనమాట. ఓకే, వినీ మహాజన్. అండ్ అలాగే మన ఏపీ కూడా ఏంటంటే ప్రజెంట్ ఉండేటువంటి ఆ విమెన్ సెక్రటరీ అని చెప్తుంటే మనకి నీలం సాహ్ని అనమాట. ఓకేనండి, రైట్, వెల్. సో అయితే పంజాబ్ స్టేట్కి వచ్చినప్పుడు చూస్తే కనుక షీఈస్ ద ఫస్ట్ విమెన్ టు టేక్ ది ఛార్జ్ అయితే చీఫ్ సెక్రటరీ ఆఫ్ పంజాబ్ అనమాట. ఓకే, ఫైన్. ఒకవేళ పంజాబ్ పాయింట్ ఆఫ్ మనం ఏమైనా స్టాటిక్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే కనుక పంజాబ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అడగొచ్చండి. సో హీస్ నేమ్ ఈజ్ అమరీందర్ సింగ్ అండి. ఓకే, అమరీందర్ సింగ్. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ అడిగితే కనుక హీస్ నేమ్ ఈజ్ విపి సింగ్ బద్నోర్ అనమాట. ఓకే, విపి సింగ్ బద్నోర్. విపి సింగ్ బద్నోర్ ఈజ్ ది ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ అనమాట. ఓకే, చలో ద నెక్స్ట్ వన్. హూ వాస్ అపాయింటెడ్ ది న్యూ చీఫ్ కమిషనర్, ది న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే అండి, రైట్. సో రీసెంట్గా మనం కొత్తగా అపాయింట్ అయినటువంటి ఆ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి, బిమల్ జుల్కా అనమాట. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. పాయింట్, రీసెర్చర్స్ ఇన్ చైనా హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ టైప్ ఆఫ్ స్వైన్ ఫ్లూ దట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ట్రిగ్గరింగ్ ఎ పాండమిక్. ది ఫ్లూ హ్యాస్ బిన్ నేమ్డ్ యాజ్. సో రైట్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రెండు ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో యాక్చువల్గా మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి చైనా కంట్రీ నుంచి అంటే మనకి కరోనా పాండమిక్ అనేది మనకి ఏంటంటే రావడం అనేది జరిగింది. సో అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసింది అనమాట కరోనా వైరస్ అనమాట, సో COVID-19. సో అట్లాగే ఇప్పుడు అదే చైనా వాళ్ళు ఏంటంటే ఇంకొక టైప్ ఆఫ్ స్వైన్ ఫ్లూని కూడా వాళ్ళంటే డిస్కవర్ చేయడం జరిగిందంట. అండ్ దీనికి కూడా ఏంటంటే ఇంకొక పాండమిక్ని క్రియేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉందట. సో ఇంతకి ఆ పాండమిక్ని క్రియేట్ చేయగలిగినటువంటి ఆ స్వైన్ ఫ్లూ వైరస్ పేరు ఏంటని చెప్పి అడుగుతున్నారండి. సో వాళ్ళు దానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఇట్ ఈస్ G4 అండి. ఓకే, రైట్, G4 అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, చాలా ద నెక్స్ట్ వన్. మైకెల్ మార్టిన్ హాస్ బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, రైట్. మైకెల్ మార్టిన్ అనేటువంటి క్యాండిడేట్ అంటే రీసెంట్గా ఏ కంట్రీకి మనకి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయ్యాడని చెప్పి అంటే రైట్ ఇట్స్ ఆప్షన్ డి అండి, ఐర్లాండ్ అనమాట. ఓకే, రైట్, ఐర్లాండ్ కంట్రీ కొత్తగా అయిపోయినటువంటి పిఎం ఎవరని చెప్పి మనకి మైకెల్ మార్టిన్ అనమాట. అండ్ ఐర్లాండ్ తాలూకా క్యాపిటల్ అడిగితే కనుక సో ఇట్ ఈస్ డబ్లిన్ అండి. ఓకే, డబ్లిన్. అండ్ అలాగే సో దీని తాలూకా కరెన్సీ అడిగితే కనుక సో ఇట్ ఈస్ యూరో అనమాట. ఓకే, ఫైన్, యూరో. అండ్ అలాగే లిబియా క్యాపిటల్ అడిగితే కనుక ఇట్ ఈస్ ట్రిపోలి. ఓకే, అండ్ ద కరెన్సీ ఈజ్ దినార్. అండ్ అలాగే సిరియా అయితే కనుక ఇట్ ఈస్ డమాస్కస్. ఓకే, డమాస్కస్. అండ్ అలాగే కరెన్సీ అయితే కనుక మనకి సిరియన్ పౌండ్ అనమాట. ఓకే, రైట్, సిరియన్ పౌండ్. అండ్ అలాగే ఇరాక్ అయితే కనుక ఇరాక్ క్యాపిటల్ ఏంటంటే మనకి బాగ్దాద్ అండి. ఓకే, బాగ్దాద్. అండ్ ద కరెన్సీ అయితే కనుక మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో దినార్. ఓకే, చలో ద నెక్స్ట్ వన్.
product application and development center has been set up by Indian Oil in which Indian state mata? Okay, and right. Recent again, Indian Oil company valante valla production sambandhinchinante oka kotta wing entante start cheyadante jarigindante aa wing pair ante product application and development center ata. So ee product application and development center recent ga ye state lo manaku deen launch cheyadam jarigindi ani adugutunnarante right. Then exact location aithe ganaka it is set up at Paradip and okay, right. Well, Paradip, it's a place in Odisha state. So, option C is your answer matter, okay, right. Well, Odisha present chief minister can choose Kunte Ganaka. So, Naveen Patnaik and okay, Naveen Patnaik and alage, the present governor of Odisha Ganeshi Lal Mata, okay, right. Ganeshi Lal Mata, okay, fine. So, the next one, which university has been ranked first the world university rankings 2021? ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2021 ప్రకారం చూసుకుంటే కనుక మన ఇండియాలో ఓకే చూసుకుంటే కనుక వరల్డ్లో ఏ యూనివర్సిటీ మనకి అంటే టాప్ ప్లేస్లో ఉందని చెప్పేసి అడుగుతున్నారండి ఓకే రైట్ వెల్ సో ఇట్స్ ఆప్షన్ బి అండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనమాట ఓకేనండి గుర్తుపెట్టుకోండి మనకేంటంటే సర్వే చేసినటువంటి ఆర్గనేషన్ బట్టి ఏంటంటే మనకి ర్యాంకింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ యూనివర్సిటీ కానీ ఒకే టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కానీ మనకి అంటే టాప్లో అనేది ఉండదు అన్నమాట సో యాజ్ పర్ ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021 ప్రకారం ఏంటంటే సో విచ్ ఈస్ టాప్ ఓకేనండి రైట్ వెల్ సో ద ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మాట ఓకే రైట్ వెల్ సో ఇదైతే మనకి ఎక్కడ ఉందండి ఇంగ్లాండ్ లో ఉందన్నమాట ఓకే చలో ద నెక్స్ట్ వన్ ది సోనామురా దూద్కండి ఇన్లాండ్ వాటర్వేస్ రూట్ విల్ కనెక్ట్ విచ్ ఇండియన్ స్టేట్ టు బంగ్లాదేశ్ మాట యాక్చువల్గా ఈ క్వశ్చన్ అంటే మనకి ఇన్లాండ్ వాటర్వేస్ అని చెప్పేసి ఉంటాయండి అఫ్కోర్స్ మీరు ఎక్కువగా వినే ఉండొచ్చు అండి రైట్ ఇన్లాండ్ వాటర్వేస్ మాట సో రీసెంట్గా మన ఇండియన్ కంట్రీ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే బంగ్లాదేశ్కి మధ్యలో ఏంటంటే మనకి ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా కనెక్టివిటీని ఏంటంటే వీళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది అనమాట సో అయితే ఈ ఇండియాని బంగ్లాదేశ్తో ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా కలిపేటువంటి ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయని చెప్పేసి అంటే మనకి సోనామురా అండ్ అలాగే దూద్కండి అండి ఓకే ఫైన్ యాక్చువల్గా ఈ సోనామురా దూద్కండి ఇన్లాండ్ వాటర్వేస్ రూట్ అనేది ఏంటంటే సో మన ఇండియాలో ఏ స్టేట్ని కనెక్ట్ చేస్తూ ఉంటుందని చెప్పి అడుగుతున్నారు అనమాట రైట్ ఇట్స్ ఆప్షన్ డి అండి త్రిపుర అన్నమాట ఓకే ఇట్స్ ఆప్షన్ డి త్రిపుర అన్నమాట రైట్ వెల్ సో త్రిపుర ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అడిగితే కనుక సో ఈయన పేరంటే మనకి బిప్లబ్ కుమార్ దేవ్ అండి ఓకే రైట్ బిప్లబ్ కుమార్ దేవ్ ఓకే రైట్ వెల్ అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ ఎవరని చెప్పేసి అంటే మనకి రమేష్ బియాస్ అన్నమాట ఓకే రమేష్ బియాస్ చలో ద నెక్స్ట్ వన్ ఫైన్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లేస్డ్ ఆన్ ఇట్స్ వెబ్సైట్ ది రిపోర్ట్ ఆఫ్ ద కమిటీ ఫర్ అనాలిసిస్ ఆఫ్ క్యూఆర్ కోడ్ హూ ఈస్ ది చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఓకే రైట్ వెల్ సో రీసెంట్గా మనకి క్విక్ రెస్పాన్స్ కోడ్ సంబంధించినటువంటి ఒక అనాలిసిస్ సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఏంటంటే ఆర్బీఐ వాళ్ళ వెబ్సైట్లో అంటే ప్లేస్ చేయడం అయితే జరిగింది అనమాట సో ఇందుకు ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేయడంలో ఉండేటువంటి ఆ చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఎవరని చెప్పేసి అడుగుతున్నారు అనమాట ఓకేనండి రైట్ ఇట్స్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి సో హీఈస్ డిబి పాఠక్ అనమాట ఓకేనండి రైట్ డిబి పాఠక్ అనమాట ఓకే రైట్ సో ఏంటంటే మనకి ఈ క్విక్ రెస్పాన్స్ కోడ్స్ అని చెప్పేసి ఉంటాయి కదండి జనరల్గా మనం ఏంటంటే ఇన్స్టెంట్ పేమెంట్ చేయడం కోసం అంటే ఎక్కువగా మనం ఎక్కువగా వాడుతున్నటువంటి ఒక రిటైల్ పేమెంట్ సిస్టమ్ ఏంటంటే మనకి క్యూఆర్ కోడ్ అనమాట ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించిన టోటల్గా మనకి పరి ఈ ఇయర్కి వచ్చినప్పటికి ఏంటంటే ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగింది ఎంత వాల్యూ ఏంటంటే మనకి అది ఇన్కమ్ జనరేట్ చేసింది ఓకేనండి సో ఈ దీనికి సంబంధించిన డేటా ఏంటంటే మనకి రీసెంట్గా మనకి ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ సైట్లో అంటే ప్లేస్ చేయడం అయితే జరిగింది అనమాట సో ఆ డేటా అంతటిని కూడా ప్రిపేర్ చేయడానికి ఆర్బీఐ వాళ్ళు కమిటీ అయితే వేయడం జరిగింది ఆ కమిటీకి ప్రజెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారని చెప్పేసి అంటే మనకి డిబి పాతాక్ అనమాట ఓకే రైట్ చలో ద నెక్స్ట్ వన్ అండ్ అలాగే ఈ క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉంది కదండి ఈ క్విక్ రెస్పాన్స్ కోడ్కి యాక్చువల్గా మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే భారత్ క్యూఆర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామన్నమాట అంటే యాక్చువల్గా చెప్పండి భారత్ పే అని చెప్పేసి పిలుస్తామండి భారత్ పే ఓకే రైట్ వెల్ భారత్ పే అన్నమాట సో భారత్ పే ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ క్విక్ రెస్పాన్స్ కోడ్ అన్నమాట ఓకే రైట్ వెల్ క్యూఆర్ కోడ్ బేస్లో మనం ఏంటంటే పేమెంట్ చేయడం ఏమంటే జనరల్గా మనం భారత్ పే అని చెప్పేసి అంటాం ఇట్ ఈజ్ ఎ యూనిక్ సర్వీస్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ఎన్పిసిఏ అన్నమాట ఓకే అండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట మనం చేసేటువంటి ఏ రిటైల్ పేమెంట్ సర్వీస్ అన్నట్లు కూడా ఏంటంటే మనకి ఎన్పిసిఏ వాళ్ళు మనం ప్రజెంట్ చేస్తూ ఉంటారు అనమాట ఫైన్ చలో ద నెక్స్ట్ వన్ హూ హాస్ బిన్ అపాయింట్ అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద రైల్వే బోర్డ్ అనమాట రైల్వే బోర్డుకి ఫస్ట్ టైం ఏంటంటే అపాయింట్ అయినంటే ఆ సీఈఓ ఎవరని చెప్పేసి అడుగుతున్నారండి హీఈస్ ది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు అండి ఎవరైతే మనకి రైల్వే బోర్డుకి ప్రజెంట్ ఇప్పుడు చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారో సో ఆ చైర్మన్ గారిని ఇప్పుడు ఏం చేశారంటే ఇదే రైల్వే బోర్డుకి ఫస్ట్ సీఈఓ కింద అంటే అపాయింట్ చేయడం అయితే జరిగింది అనమాట అండ్ హూజ్ నేమ్ ఇస్ ఆప్షన్ సి అండి సో వికే యాదవ్ అనమాట ఓకేనండి రైట్ అయితే యాక్చువల్గా ఈ సీఈఓ పొజిషన్ అనేది అంటే ఈ ఇయర్ మనకి క్రియేట్ చేయడం జరిగింది అనమాట యాక్చువల్గా మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఏం చేశారంటే ఓకే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఏం చేశారంటే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటంటే కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావడం అయితే జరిగింది అనమాట ఓకే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట సో యాజ్ పర్ ది చేంజెస్ విచ్ ఆర్ ఫ్రేమ్డ్ ఇన్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దిస్ పోస్ట్ వాజ్ క్రియేటెడ్ ఓకే అండి రైట్ సో ఇందులో భాగంగా అంటే ఈ సీఈఓ పోస్ట్ క్రియేట్ అవడం జరిగింది అనమాట అండ్ అలాగే ఈ రైల్వే బోర్డుకి ఫస్ట్ సీఈఓ కింద ఎవరిని అపాయింట్ చేసామంటే మనం బీకే యాదవ్ గారిని అంటే అపాయింట్ చేయడం అయితే జరిగింది అనమాట చలో ద నెక్స్ట్ వన్ ద గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ది లాంచ్ ఆఫ్ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ 2020
విత్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 4%. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే మనకి ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ ఏంటంటే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకేనండి, ఆ బాండ్స్ ఫుల్ ఫామ్ కూడా అడుగుతుండీ, గుర్తుపెట్టుకోండి, ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ అని చెప్పేసి పిలుస్తుంటమాట. ఎఫ్ఆర్ఎస్బి ఫుల్ ఫామ్ అంటే ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ అట. సో వీటిని ఎవరు అనౌన్స్ చేశారని చెప్తే మనకి గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారన్నమాట. యాక్చువల్గా ఇట్లా ఇలాంటి కైండ్ ఆఫ్ బాండ్స్ అయితే మనకి ఇదివరకు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే అనౌన్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు వాటి ప్లేస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చినట్టు కొత్త రకమైన బాండ్స్ అనేది పిలుస్తూ ఉంటాం మనం, ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనండి, రైట్ వెల్. సో అయితే యాక్చువల్గా ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఎంత పర్సెంట్ అని చెప్పి అడుగుతున్నారన్నమాట. ఓకేనండి, రైట్. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం కొన్ని డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఇందులో గుర్తుపెట్టుకోండి, ఫ్లోటింగ్ రేట్. వాట్ ఈస్ ఫ్లోటింగ్ రేట్ అంటే, ఫ్లోటింగ్ రేట్ ఇక్కడ రేట్ అంటే విచ్ ఇండికేట్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ అండి. ఓకేనండి, జనరల్గా మనకి ఏంటంటే మనం ఏదైనా ఒక అమౌంట్ మనం సేవింగ్ చేసాం అనుకోండి, ఆ సేవింగ్స్ పైన మనకు వచ్చేటువంటి వడ్డీ ఉంటుంది కదండి. సో ఆ వడ్డీని తెలిపేటువంటిది ఫ్లోటింగ్ రేట్ అన్నమాట. అంటే ఈ పర్టికులర్ బాండ్స్లో కనుక మీరు అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే దీని మీద మనకు వచ్చేటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేది ఎట్లా ఉంటుందని చెప్పేసి అంటే ఇది ఫిక్స్డ్ అయితే కాదన్నమాట. ఓకేనండి, ఫిక్స్డ్ అయితే కాదు. ఎందుకని చెప్పి చూడండి, ఇక్కడ ఫ్లోటింగ్ రేట్ అని చెప్పేసి ఫ్లోటింగ్ రేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ చేంజింగ్ పీరియడికల్లీ అన్నమాట. ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే చేంజ్ వడ్డీ అనేది చేంజ్ అయిపోతుంది అనుకోండి, సో అప్పుడు దాన్ని మనం ఏం పిలుస్తాం అంటే మనం ఫ్లోటింగ్ రేట్ అని చెప్పేసి అంటమాట. చూడండి, జనరల్గా మనం ఫ్లోటింగ్ క్లౌడ్స్ అని చెప్పేసి పిలుస్తాం, లేకపోతే వాటర్ ఫ్లో అవుతుంటుంది కదండి. సో ఇదేంటంటే మనకి ఎప్పుడు కూడా ఒక కాన్స్టెంట్గా ఏంటంటే మనకి వాటర్ని ఫ్లో అవ్వదన్నమాట. సో అందులో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ వడ్డీ రేట్లు కూడా ఏంటంటే ఒకసారి పెరుగుతుంటే తగ్గుతూ ఉంటాయన్నమాట. సో ఇంట్రెస్ట్ విచ్ ఈజ్ అన్స్టేబుల్ అన్నమాట. ఓకేనండి, రైట్. ఇట్లా అన్స్టేబుల్ ఇంట్రెస్ట్ ఏమని పిలుస్తూ ఉంటాం మనం, ఫ్లోటింగ్ రేట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. దీన్ని బట్టి మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో సేవింగ్స్ బాండ్స్ అన్నమాట అంటే జనరల్గా ఎవరైతే ఈ బాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్ చేసిన దాని మీద మనకు వచ్చిన వడ్డీ అనేది అంటే ఫిక్స్డ్గా అయితే ఉండదు. సో అలా ఫిక్స్డ్గా ఉండదు కాబట్టి అంటే మీనింగ్ ఏంటి, ఎప్పటికప్పుడు మారిపోతుంది కాబట్టి ఈ కైండ్ ఆఫ్ వడ్డీ రేట్ ఏమంటామంటే మనం ఫ్లోటింగ్ రేట్ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. సో అయితే జనరల్గా మరి వీళ్ళు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ అని ఇచ్చిన వడ్డీ రేట్ మరి ఎంత అని చెప్పేసి అట్లా చెప్తారని చెప్తుంటే జస్ట్ మీరు కొన్ని డీటెయిల్స్ అండి ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ఈ బాండ్స్ మనకి ఎవరు అనౌన్స్ చేశారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ అనౌన్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. అండ్ అలాగే ఇవి మనకి ఎప్పటి నుంచి సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే విచ్ ఆర్ అవైలబుల్ టు సబ్స్క్రైబ్ ఓకే ఫ్రమ్ జూలై 1, 2020 అన్నమాట. జూలై 1, 2020 నుంచి కూడా వీటిని మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండి. మరి సబ్స్క్రిప్షన్ మీన్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి అంటే మినిమం ఎంత చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే మినిమం ఏంటంటే 1000 రూపీస్ అండి. అండ్ అలాగే మాక్సిమం ఏంటంటే అండ్ ఇట్స్ మల్టిపుల్స్ అన్నమాట. ఓకేనండి, మినిమం ఏంటంటే 1000 రూపీస్ అన్నమాట, మాక్సిమం అంటే మల్టిపుల్స్ అన్నమాట. అంటే 1000 మల్టిపుల్స్ రూపంలో ఎంతైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అయితే దేర్ ఈస్ సమ్ నోట్ అన్నమాట. సో ఇదేంటంటే యాక్చువల్గా మరి ఇక్కడ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా, ఒకవేళ మీరు డైరెక్ట్గా క్యాష్నే కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, డైరెక్ట్ క్యాష్ అయితే మాత్రం మీరు ఇప్పుడు మనకు ఉండేటువంటి ఆర్బీఐ అనౌన్స్ ప్రకారం ఏంటంటే 20,000 రూపీస్ వరకు మాత్రమే డైరెక్ట్ క్యాష్ మీరు ఇన్వెస్ట్ చేయగలరండి. ఒకవేళ మోర్ దెన్ 20,000 రూపీస్ కనుక మీరు ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అంటే డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ మేక్ పేమెంట్ ఆన్ ఓకే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ చెక్స్ ఆర్ డీడీస్ అన్నమాట. అంటే మోర్ దెన్ 20,000 మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ యూస్ చేయాలి, లేదంటే చెక్స్ని యూస్ చేయాలి, లేదంటే డీడీస్ని యూస్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనండి, అదే ఫిజికల్గా మీరు డైరెక్ట్గా క్యాష్ అయితే మాత్రం ఓన్లీ అప్ టు 20,000 వరకు మాత్రం మీరు ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఎట్లాంటి క్యాండిడేట్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి అంటే ఆల్ ఇండివిజువల్స్ అండి. ఓకే, ఆల్ ఇండివిజువల్స్ అండ్ అలాగే హెచ్ఈఎఫ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ బాండ్స్ అన్నమాట. ఎన్ఆర్ఐ పీపుల్ ఏంటంటే ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనండి, రైట్. ఇకపోతే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటింగ్ టు ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే జనరల్గా ఈ బాండ్స్ మీద మనకు వచ్చిన వడ్డీ రేట్ అనేది ఏంటంటే ఎవ్రీ హాఫ్ ఇయర్కి ఒకసారి ఏంటంటే వీటిని రీసెట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ హాఫ్ ఇయర్కి ఒకసారి అన్నమాట. అంటే ప్రతి 6 మంత్స్కి ఒకసారి మనకి ఏంటంటే వడ్డీని మనకి రివైజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ వడ్డీని రివైజ్ చేసేటప్పుడు అప్పుడున్న మార్కెట్ కండిషన్ బట్టి మేబీ ఇప్పుడున్న వడ్డీ రేట్ కన్నా ఎక్కువ ఉండొచ్చు, లేదంటే తక్కువగా ఉండొచ్చు అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు మనకి జూలై 1, 2020 ఏంటంటే మనకి ఎంత ఫిక్స్ చేశారని చెప్పి అడుగుతున్నారండి. సో ఇట్స్ ఆప్షన్ బి 7.15% అన్నమాట. ఈ 7.15% అనేది ఎంతవరకు ఉంటుందని చెప్పేసి అంటే ఇది జూలై 1, 2020 నుంచి ఏంటంటే మళ్ళీ 1 జనవరి 2021 వరకు కూడా మనకి ఏంటంటే ఇదే వడ్డీ రేట్ అని మనకు ఉంటుంది అన్నమాట. మళ్ళీ 1వ తారీఖున మనకి ఏంటంటే ఈ వడ్డీ రేట్ రివైజ్ చేయొచ్చు అన్నమాట. రివైజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ 7.15% అంటే ఇంకా పెరగొచ్చు, లేదంటే ఇంకా మనకి తగ్గిపోవచ్చు అన్నమాట. ఓకేనండి, అండ్ అలాగే సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అదర్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ ఎ ట్రూ స్టేట్మెంట్ అబౌట్ ఎఫ్ఆర్ఎస్బి అని చెప్పేసి అడగొచ్చు అన్నమాట, గుర్తుపెట్టుకుందామా. సో యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఎన్ఆర్ఐ పీపుల్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయకూడదు. అండ్ అలాగే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఏవైతే బాండ్స్ వస్తాయో దోస్ బాండ్స్ విచ్ ఆర్ నాట్ ట్రేడబుల్. సో జనరల్గా బాండ్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ట్రేడింగ్లో మనం ఏంటంటే ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ అయితే మాత్రం ఏంటంటే మనం స్టాక్ మార్కెట్ లాంటి వీటిని మనం ట్రేడ్ చేసుకోలేము, విచ్ ఆర్ నాట్ ట్రేడబుల్. అండ్ అలాగే విచ్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్బుల్ అండి. ఓకే
ఓకే రైట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ బాండ్కి ఉండేటువంటి యూనిక్ క్యారెక్టర్స్ ఏంటంటే వీటిని మనం ట్రేడ్ చేసుకోలేము, అలాగే వీటిని ఒక క్యాండిడేట్ నుంచి ఇంకో క్యాండిడేట్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోలేమన్నమాట, ఎక్సెప్ట్ నామినీ. ఓకేనండి రైట్. నామినీకి తప్ప వేరే ఇంకెవరి కూడా ఏంటి వీటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోలేమన్నమాట. అండ్ అలాగే విచ్ కెనాట్ యూస్ యాజ్ ఎ కొల్యాటరల్ అన్నమాట, అంటే వీటిని జనరల్గా మీరు తాకట్టు పెట్టి మళ్ళీ మీరు వీటిపైన మీరు లోన్స్ కూడా తెచ్చుకోలేరు అన్నమాట. ఓకేనండి, ఈ మూడు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్ బాండ్స్ అయితే మాత్రం ఏంటంటే, అంటే మనకి ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ ఉండే బాండ్స్ ఏవైనా బాండ్స్ అనుకోండి, విచ్ ఆర్ ట్రేడబుల్, విచ్ ఆర్ ట్రాన్స్ఫర్బుల్ అండ్ విచ్ ఆర్ కొల్యాటరల్ అన్నమాట. కానీ ఇక్కడ ఉండేటువంటి ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ అయితే మాత్రం అంటే విచ్ ఆర్ నాట్ ట్రేడబుల్, విచ్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్బుల్ అండ్ విచ్ ఆర్ నాట్ యూజింగ్ యాజ్ ఎ కొల్యాటరల్ అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటింగ్ టు ది ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ అన్నమాట, రైట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రెజెంట్ అయితే మనకి ఫస్ట్ హాఫ్ ఇయర్కి ఏంటంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుందంటే 7.15% అన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ డిసైడెడ్ టు టేక్ ఫస్ట్ టూరిస్ట్ ఆన్ స్పేస్ వాక్ ఇన్ 2023. సో 2023 సంవత్సరానికి వల్ల ఏంటంటే ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీకి సంబంధించినటువంటి మొట్టమొదటి స్పేస్ టూరిస్టులు ఏంటంటే స్పేస్ వాక్ కి తీసుకెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారని చెప్పేసి అంటున్నారండి. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్ సి అన్నమాట, రష్యా అన్నమాట. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటామా, యాక్చువల్గా ఈ ఫస్ట్ టూరిస్ట్ అంటే జనరల్గా ఏంటంటే స్పేస్ టూరిస్ట్ అని చెప్పేసి పిలుస్తుంది యాక్చువల్గా వీళ్ళని. ఈ స్పేస్ టూరిస్టులు అందరినీ కూడా వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారని చెప్పేసి అంటే స్పేస్ వాక్కి తీసుకెళ్తున్నారు అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్కి, ఓకేనండి, ఈ ప్రోగ్రామ్కి రష్యన్ గవర్నమెంట్ వాళ్ళు ఏ కంట్రీతో టైఅప్ అయ్యారని చెప్పి అడగొచ్చండి, రైట్. సో వీళ్ళు ఏ కంట్రీతో టైఅప్ అయ్యారని చెప్పి అంటే యూఎస్ఏ గవర్నమెంట్తో వెళ్ళింటే వీళ్ళు టైఅప్ అయ్యారండి. ఓకేనండి రైట్. ఏ స్పేస్ ఏజెన్సీతో వెళ్ళింటే టైఅప్ అయ్యి మనకి ఏంటంటే 2023కి ఏంటంటే ఆ కంట్రీ నుంచి ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఏంటంటే స్పేస్ వాక్ ఏంటంటే పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే రైట్ వెల్. సో రష్యా పాయింట్ ఆఫ్ మనం ఏమైనా క్వశ్చన్ అడిగి అనుకుంటే రష్యా ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ అడగొచ్చండి. ఓకే, రష్యా ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక మనకి గుర్తుపెట్టుకుందామా, కొత్తగా వచ్చాడు అన్నమాట, మైకెల్ మిస్ హుస్టేన్. ఓకే, మైకెల్ మిస్ హుస్టేన్ అన్నమాట. సో హీఈస్ ది ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా అండి. అండ్ అలాగే మనకి ప్రెసిడెంట్ అయితే కనుక సపోజ్ మీ అందరికీ తెలిసిందన్నమాట, ఓకే, వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే, వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పేసి పిలుస్తుంటాం. అండ్ అలాగే వీళ్ళు ఏంటంటే మనకి ఇండియా వరల్డ్లోనే ఫస్ట్ టైం అంటే COVID-19 కంటే వ్యాక్సిన్ అనేది వీళ్ళు ఏంటంటే మనకి డెవలప్ చేయడం అయితే జరిగింది అన్నమాట. ఓకే, చలో, ఇకపోతే రష్యా క్యాపిటల్ అంటే మాస్కో అండి, కరెన్సీ అయితే మాత్రం అంటే రూబెల్ అన్నమాట. ది విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ ఆర్ గివెన్ బై విచ్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్డేట్ అంటే రిలేటింగ్ టు యువర్ అవార్డ్స్ కేటగిరి, రైట్. విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ అనేది రీసెంట్గా మనకి ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి అంటే ప్రెజెంట్ చేస్తున్నా అని చెప్తా అడుగుతున్నారండి, రైట్. ఇట్స్ ద ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే అండి, నీతి ఆయోగ్ అన్నమాట. నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ టైం అంటే మన ఇండియాలో విమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ అనే ప్రెజెంట్ చేయడానికి అంటే వాళ్ళు డిసైడ్ అయ్యారు అన్నమాట. ఓకే రైట్. నీతి ఆయోగ్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్స్ కనుక మీరు చూసుకుంటే కనుక ప్రజెంట్ నీతి ఆయోగ్ తాలూక చైర్మన్ అడగొచ్చండి. సో ఎవరు మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారని చెప్పేసి అంటే ఎప్పుడు కూడా అంటే మనకి పిఎం ఇండియా ఎవరైతే ఉంటారో, సో ఆయన ఏంటంటే హీఈస్ యాక్టింగ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అన్నమాట. ఓకే రైట్, నీతి ఆయోగ్ అన్నమాట. ఇకపోతే మనకి ప్రజెంట్ వైస్ చైర్మన్ అయితే కనుక మనకి రాజీవ్ కుమార్ అండి. ఓకే, రాజీవ్ కుమార్ అన్నమాట. అండ్ అలాగే ప్రజెంట్ సీఈఓ అయితే కనుక మనకి అమితాబ్ కాంత్ అన్నమాట. ఓకే, అమితాబ్ కాంత్ అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే, జస్ట్ ఒకసారి రివైజ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక ప్రజెంట్ మనకి ఈ పోర్ట్ పైన హోల్డ్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే స్మృతి జూబిన్ ఇరానీ అండి. ఓకే, అండ్ ఈమె కాన్స్టిట్యుయెన్సీ ఏంటంటే మనకి అమేఠి అన్నమాట. ఓకే, అమేఠి, ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ యూపీ అండి. ఓకే రైట్ వెల్, యూపీ. చలో, ద నెక్స్ట్ వన్, విచ్ ప్రైవేట్ బ్యాంక్ పార్ట్నర్డ్ విత్ మాస్టర్ కార్డ్ ఇండియా టు లాంచ్ ఏ డిజిటల్ పాయింట్ ఆఫ్ సేల్ సొల్యూషన్ నేమ్డ్ సాఫ్ట్ పాస్. ఓకే రైట్ వెల్. సో రీసెంట్గా ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వాళ్ళు అంటే మాస్టర్ కార్డ్ వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు ఫస్ట్ టైం ఏంటంటే ఒక డిజిటల్ బేస్డ్ సొల్యూషన్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే లాంచ్ అనేది జరిగింది అనమాట. అండ్ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ డిజిటల్ పాయింట్ ఆఫ్ సేల్ సొల్యూషన్ నేమ్ ఏంటంటే సాఫ్ట్ పీవైఎస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అటండి. ఓకే రైట్, సాఫ్ట్ పీవైఎస్ అన్నమాట. సో మెనీ టైమ్స్ వీ కమ్ అక్రాస్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఈస్ ఎ వర్డ్, సో దట్ ఈస్ పీవైఎస్. సో ఈ పీవైఎస్ తల ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటాడండి. సో పీవైఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఒకసారి డెఫినెషన్ కూడా అడుగుతు అన్నమాట. పాయింట్ ఆఫ్ సేల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎ ప్లేస్. ఓకే, ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ది టోటల్ సేల్ హాస్ హ్యాపెన్, సేల్ ఈస్ హ్యాపెన్. సో ఎక్కడైతే మనకి సేల్ అనేది కంప్లీట్గా అవుతుందో సో ఆ పర్టికులర్ ప్లేస్ ఏమైనా పిలుస్తూ ఉంటాం మనం జనరల్గా పీవైఎస్ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. అండ్ అలాగే ఇదే పాయింట్ ఆఫ్లో మనల్ని ఈ ఫుల్ ఫామ్ కూడా అడుగుతుంటాండి, ఈఎఫ్టీ పీవైఎస్ అని కూడా అడుగుతుంటారు అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. సో పైన సాఫ్ట్ పీవైఎస్ని లాంచ్ చేసినటువంటి ఆ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఏంటమ్మా అని చెప్పి విత్ ది పార్ట్నర్ ఆఫ్ మాస్టర్ కార్డ్ అంటే, సో ద ఆప్షన్ ఏ ఈజ్ యూర్ ఆన్సర్ అండి, యాక్సిస్ బ్యాంక్ అన్నమాట. ఓకే రైట్ వెల్, యాక్సిస్ బ్యాంక్ అండి. సో యాక్సిస్ బ్యాంక్ తాలూకు ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ అడిగారు అనుకోండి, సో హీజ్ నేమ్ ఈజ్ అమితాబ్ చౌదరి అండి. ఓకే, అమితాబ్ చౌదరి. సో గుర్తుపెట్టుకుందామా, అమితాబ్ కాంత్ అయితే నీతి ఆయోగ్ సీఈఓ అండి, అమితాబ్ చౌదరి అయితే కనుక మనకి ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ అన్నమాట. ఇది దీని హెడ్ ఆఫీస్ మనకి ఎక్కడ ఉందని చెప్పి అంటే మనకి ఇట్ ఈస్ ఇన్ ముంబై అన్నమాట. ఓకే రైట్ వెల్. అండ్ అలాగే యాక్సిస్ బ్యాంక్ తర్వాత ట్యాగ్ లైన్ కూడా అడుగుతారండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇదివరకు అడిగింది అన్నమాట. సో దీని ట్యాగ్ లైన్ అంటే బడ్తీ కా నామ్ జిందగీ అండి. ఓకే రైట్, బడ్తీ కా నామ్ జిందగీ. ఓకే రైట్, బడ్తీ కా నామ్ జిందగీ ఈజ్ ద ప్రజెంట్ ట్యాగ్ లైన్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ అన్నమాట. ఓకే చలో, ద నెక్స్ట్ వన్,
Which among the following has chaired the 49th governing council meeting of National Productivity Council? Okay, right, well. Actually, ఏంటంటే ఈ 49th meeting of National Productivity Council కి రీసెంట్ గా ఏంటంటే చైర్ పర్సన్ గా ఎవరు ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. ఓకే అండి, రైట్ వెల్. సో ఆ దానికి మీరు ఆన్సర్ చెప్పాలని చెప్తుంటే యాక్చువల్ గా ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఏంటంటే మీకు తెలిస్తే మీరు ఈజీగా దాన్ని ఏంటంటే ఆన్సర్ చేసేయండి. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అన్నమాట, రైట్. ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్, ఓకే, ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ వాజ్ సెటప్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫర్ ప్రమోటింగ్ ది okay for promoting the industry sector and internal trade okay nandi, right, well. So industry sector ni internal trade ni promote cheyadam kosam ministry of commerce and industry vallu manaki start chesinaatvanti oka chinna institution em pilustu untam manu national productivity council ani cheppes pilustuntam anamata. So aithe ee national productivity council meeting ki recently ga 49th meeting ki recently ga evaraithe manaki chairperson unnaru ani cheppes ante, right, he is the head of the ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. సో హుజ్ నేమ్ ఈస్ పీయూష్ గోయల్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, రైట్, వెల్. సో ఒకసారి చూద్దాము, నిర్మలా సీతారామన్ గారు. సో ఏమెవరని చెప్తున్నారు మనకి, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ అఫైర్స్ అండి, అండ్ అలాగే మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనమాట. అండ్ తింతాల కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి కర్ణాటక, ఓకే, రాజ్యసభ క్యాండిడేట్ అండి. ఇకపోతే నరేంద్ర సింగ్ తోమర్ గారు చూద్దాము. సో హీస్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండి. ఓకే, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనమాట. సో అండ్ అలాగే హీఈస్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆల్సో. ఈ రెండు కూడా ఏంటంటే ఈయనకు ఉండేటువంటి జనరల్ చార్జెస్ అండి. సో ఈయన తాలూకా ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ అయితే కనుక మొరీనా అండి. ఓకే, మొరీనా అన్నమాట, ఫైన్, ఓకే. అండ్ అలాగే ఈయనకు ఉండేటువంటి అడిషనల్ చార్జెస్ కనుక మనం ఒకసారి చూసుకుంటే కనుక ఈజ్ ది ప్రజెంట్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఓకే అండి, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నమాట. చలో, ద నెక్స్ట్ వన్. ఇకపోతే స్మృతి ఇరానీ, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అండి, మినిస్టర్ ఆఫ్ టెక్చర్స్ అండ్ అలాగే మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. సో విచ్ కంట్రీ ఈజ్ టాప్డ్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021? ఓకే, సారీ 2020 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో మనకి టాప్ కంట్రీలు ఉండేటువంటి టాప్ ప్లేస్ ఉండేటువంటి కంట్రీ ఏంటని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. ఓకే, రైట్, వెల్. సో ఒకసారి చూద్దాం, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని యాక్చువల్గా మనకి ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ రిలీజ్డ్ బై విపో. సో విపో ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నమాట. ఓకేనండి, రైట్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఫైన్. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా అండి. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా. సో ఇది మనకి ఎక్కడ ఉంటుంది, మనకి స్విట్జర్లాండ్లో ఉంటుంది అన్నమాట. సో వీళ్ళంటే ఎవ్రీ ఇయర్ మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే వీళ్ళు మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మనకి టాప్ ప్లేస్ ఉండేటువంటి కంట్రీ ఏంటంటే ఇట్స్ ఆప్షన్ డి అండి, స్విట్జర్లాండ్ అనమాట. ఓకే అండి. సో మన ఇండియా పొజిషన్ కనుక చూసుకుంటే కనుక, ఓకే అండి, ఇండియా పొజిషన్ చూసుకుంటే కనుక ఇండియా ఈజ్ ఎట్ 48 అండి. ఓకే, రైట్, వెల్. ఇండియా కంట్రీ తాలూకా ర్యాంక్ ఎంత మనకి 48 అనమాట. సో గ్లోబల్ అయితే కనుక ఫస్ట్ ప్లేస్ ఉండేటువంటి కంట్రీ అండి మనకి స్విట్జర్లాండ్ అనమాట. దీన్ని మనకి ఎవరు రిలీజ్ చేస్తారని చెప్తుంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి జెనీవా, ఇట్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్ అనమాట. ఓకే, చాలా ద నెక్స్ట్ వన్. అండ్ విచ్ స్టేట్ ఆర్ యూటీ హ్యాస్ రోల్డ్ అవుట్ ఐరాక్ వ్యాలీ యాప్ టు ఎన్ష్యూర్ గ్రీనరీ అండ్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, సింపుల్ అండి. యాక్చువల్గా ఏంటంటే సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం కోసం, అలాగే గ్రీనరీని గ్రీనరీ తాలూకా కవరేజ్ని పెంచుకోవడం కోసం ఏంటంటే ఒక పర్టికులర్ స్టేట్ ఆర్ యూటీ వాళ్ళు ఏం చేశారంటే ఐరాక్ వ్యాలీ అనేటువంటి ఒక యాప్ని ఏంటంటే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈ ఐరాక్ వ్యాలీ యాప్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ స్టేట్ ఆర్ యూటీ ఏంటని చెప్పి అడుగుతున్నారండి, రైట్. ఇట్స్ ఆప్షన్ ఏంటి, సో ద ఆన్సర్ ఈజ్ పంజాబ్ అనమాట. ఓకే అండి, రైట్. పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ పర్టికులర్ స్టేట్లో మనకి ఏంటంటే గ్రీన్ కవరేజ్ని ఏంటంటే పెంచుకోవడం కోసం, ఫర్దర్గా ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏంటంటే మనకి ఐరాక్ వ్యాలీ అనేటువంటి ఒక యాప్ని అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ప్రజెంట్ పంజాబ్ తాలూకా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. సో ఈ పేరు అంటే అమరేంద్ర సింగ్ అండి. ఓకే, అమరేంద్ర సింగ్. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ద పంజాబ్ ఎవరని చెప్పేసి అంటే మనకి బీపీ సింగ్ బద్నోర్ అనమాట. ఓకే, బీపీ సింగ్ బద్నోర్ అనమాట. అండ్ ఇందాక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడం మర్చిపోయానండి. సో ఇదేంటంటే యాక్చువల్గా మనకి ఈ మధ్యకాలంలో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళంటే మనకు ఒక కాంట్రవర్షియల్ బిల్ ఏంటంటే వీళ్ళు మనకి పాస్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, రైట్. ఆ కాంట్రవర్షియల్ బిల్ని ఎప్పుడైతే మనం వీళ్ళు పాస్ చేశారో ఆ దాన్ని ఎక్కువగా మనకి ఎంటైర్ ఇండియాలో మనకి ఎక్కువగా యాజిటేట్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటంటే మనకి పంజాబ్ అండి. ఓకే, రైట్, వెల్, పంజాబ్ అనమాట. సో ఫుడ్ అండ్ ట్రేడ్ కమర్షియల్ బిల్ని మనకి ఎక్కువగా యాజిటేట్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటంటే మనకి పంజాబ్ అనమాట. సో వీళ్ళు ఈ స్టేట్లో జరిగినటువంటి మేజర్ యాజిటేషన్కి బేస్ చేసుకుని ఏంటంటే మనకి ఆ మినిస్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అయినటువంటి మినిస్టర్ మన హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు ఏంటంటే రిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే అండి, ఆ యాజిటేషన్ కూడా ఎక్కువగా తన కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిందండి, బతిందా అనమాట తన కాన్స్టిట్యూషన్. ఓకే, చాలా నెక్స్ట్ వన్. Visa has entered into a partnership with which bank to roll out a Visa Secure to the bank's cardholders. Okay, right, well. So, Visa అనేది ఏంటంటే మనకు ఒక కార్డ్ పేమెంట్ కంపెనీ అండి. సో ఈ వీసా వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా ఒక పర్టికులర్ బ్యాంక్ వాళ్ళతో ఏంటంటే పార్ట్నర్షిప్ చేసుకొని వీళ్ళు ఏంటంటే వీసా సెక్యూర్ అనేటువంటిది ఒక సెక్యూర్ సిస్టమ్ నుండి వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇంతకీ ఈ వీసా
కార్డ్ వాళ్ళు ఏ బ్యాంక్ తో పార్ట్నర్షిప్ అనేది చేసుకున్నారు అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే రైట్, ఇట్స్ ఆప్షన్ సి అండి, ఫెడరల్ బ్యాంక్ మాట. ఓకే రైట్ వెల్, ఆప్షన్ సి ఫెడరల్ బ్యాంక్ మాట. సో వీసా వాళ్ళు ఏంటంటే ఈ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళతో టైఅప్ చేసుకుని ఎవరైతే మనకి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్స్ కి ఈ వీసా బ్యాంక్ ఈ వీసా కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ తాలూకా సెక్యూరిటీ స్ట్రెంథన్ చేయడం కోసం ఏంటంటే ఈ వీసా వాళ్ళు ఏం చేశారంటే ఫెడరల్ బ్యాంక్ ఏంటంటే అగ్రిమెంట్ చేసుకోవడం అయితే జరిగింది మాట. అండ్ అలాగే ఈ ఫెడరల్ బ్యాంక్, ఓకే రైట్, ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందో చెప్తాను మనకి, ఇట్ ఈస్ ఇన్ అలువా అండి. ఓకే అలువా, సో ఇది మనకి ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటుంది, కొచ్చిలో ఉంటుంది అనమాట. సో కొచ్చి ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ కేరళ అనమాట. ఓకే రైట్ వెల్, అండ్ అలాగే ప్రజెంట్ ఈ ఫెడరల్ బ్యాంక్ తాలూకా ట్యాగ్ లైన్ అడిగారు అనుకోండి, ఓకే ట్యాగ్ లైన్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఓకే బ్యాంకింగ్ పార్ట్నర్ అనమాట. ఓకే ఎ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ అండి. ఓకే రైట్ వెల్, ఎ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ అనమాట. ఓకే చలో ద నెక్స్ట్ వన్. అట్లాగే ఒకవేళ ఎస్ బ్యాంక్ చూసారనుకోండి, ఎస్ బ్యాంక్ అయితే కనుక మనకి అంటే ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్ అండి. అండ్ అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ చూసుకుంటే కనుక ఓకే అబ్ కోనా కోనా కోటక్, అబ్ కోనా కోనా కోటక్ మాట. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ మాట. ఓకే రైట్, ఇంకోటి కూడా ఉంటుందండి, ఇదేంటంటే లెట్స్ మేక్ మనీ సింపుల్, లెట్స్ మేక్ మనీ సింపుల్ మాట. ఇక్కడ మనకు రెండు ట్యాగ్ లైన్స్ అన్ని ఉంటాయన్నమాట. ఫైన్ ఓకే, యాక్స్ బ్యాంక్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, పడితే కనాం జిందగీ మాట. చాలా నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ డిసైడెడ్ టు రిక్రూట్ 1000 ఆయుష్ అసిస్టెంట్స్ అండ్ 22 ఆయుష్ కోచెస్ ఫర్ యోగశాలాస్. ఓకేనండి రైట్ వెల్, సో యోగశాలాస్ని బేస్ చేసుకున్నట్టు మనకి ఒక 1000 ఆయుష్ అసిస్టెంట్స్ అలాగే 22 ఆయుష్ కోచెస్ ఏంటంటే రీసెంట్గా మనకి రిక్రూట్ చేసుకున్నటువంటి ఆ స్టేట్ ఏంటమ్మా అని చెప్తుంటే ఇట్స్ ఆప్షన్స్ ఏంటి, హర్యానా అనమాట. ఓకేనండి రైట్, హర్యానా స్టేట్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఏంటంటే, ఓకేనండి మనోహర్ లాల్ కట్టర్. సో ఈయన ఏంటంటే ఆ స్టేట్లో మనకి యోగశాలాస్ని బేస్ చేసుకుంటే 1000 ఆయుష్ అసిస్టెంట్స్ అండ్ అలాగే 22 ఆయుష్ కోచెస్ ఏంటంటే రిక్రూట్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. అండ్ అలాగే ప్రజెంట్ ఆ స్టేట్ తాలూకా గవర్నర్ ఎవరని చెప్తుంటే మనకి సత్యదేవ్ నారాయణ్ ఆర్య అండి. ఓకే ఎస్ఎన్ ఆర్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. అండ్ అలాగే ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఎవరని చెప్పేసి అంటే కనుక మనకి శ్రీపాద, ఓకే శ్రీపాద్ యశో నాయక్ అనమాట. ఓకే అండి శ్రీపాద్ యశో నాయక్ అండి. సో ఈయన తాలూకా కాన్స్టిట్యుయెన్సీ ఏంటంటే మనకి నార్త్ గోవా అండి. ఓకే రైట్, నార్త్ గోవా ఈజ్ హిస్ కాన్స్టిట్యూషన్ అనమాట. చలో ద నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ రివర్ క్రూయిస్ టు బూస్ట్ టూరిజం అనమాట. రీసెంట్గా ఒక పర్టికులర్ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లో ఉండే టూరిజం సెక్టర్ ఏంటంటే బూస్ట్ చేయడం కోసం ఏం చేశారంటే వాళ్ళు రివర్స్ ఏంటంటే క్రూయిజెస్ ఏంటంటే వాళ్ళు లాంచ్ చేయడం అయితే మొదలుపెట్టారు అనమాట. సో ఇంతకీ ఈ రివర్ క్రూయిజెస్ని మనకి స్టార్ట్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ డి అండి, ఒడిశా స్టేట్ మాట. ఓకేనండి రైట్, ఒడిశా స్టేట్ వాళ్ళంటే ఆ స్టేట్లో ఉండే టూరిజం సెక్టర్ వాళ్ళు ఏంటంటే ప్రమోట్ చేసుకోవడం కోసం ఏంటంటే రివర్ సైడ్ వాళ్ళంటే క్రూయిజెస్ ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది మాట. ఓకే రైట్, అండ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా ఈజ్ నవీన్ పట్నాయక్ అండి, గవర్నర్ అయితే మనకి గణేషి లాల్ మాట. అండ్ అలాగే బి స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఫార్మ్ ఎ డెడికేటెడ్ ఫోర్స్ ఫర్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ. ఓకే రైట్ వెల్, సో యాక్చువల్గా ఒక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టేట్లో ఉండేటువంటి అన్ని ఇండస్ట్రీస్ని కూడా ఏంటంటే, ఓకేనా అన్ని ఇండస్ట్రీ సెక్టర్స్ని కూడా ఏంటంటే సెక్యూరిటీ చేసుకోవడం కోసం ఏంటంటే ఒక పర్టికులర్గా ఒక యూనిక్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, మరి ఇంతకీ ఆ యూనిక్ సెక్యూరిటీ ఫోర్స్ని లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్ అండి. ఓకే ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్. అండ్ అలాగే ఆ సెక్యూరిటీ ఫోర్స్ నేమ్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, ఓకే ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట. యూపీఎస్ఎస్ఎఫ్ అండి, ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. సో ఈ ఫోర్స్ అనేది మనకి ఏంటంటే ఎంటైర్ యూపీలో అన్ని ఏరియాస్లో కూడా డిప్లాయ్ చేయబడుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, అన్ని ఏరియాస్లో కూడా మనకి డిప్లాయ్ చేయబడుతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, బ్యాంక్స్ కానీ లేకపోతే మెట్రో స్టేషన్స్ కానీ, ఓకేనండి లేకపోతే స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ లేకపోతే అదర్ ఇండస్ట్రీస్ కానీ, ఎంఎస్ఎంఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కానీ, మొత్తం అన్ని చోట్ల కూడా ఏంటి మనకి ఈ పర్టికులర్ యూనిక్ సెక్యూరిటీ అనేది మనకి డిప్లాయ్ చేయబడుతూ ఉంటుంది అనమాట. అండ్ వన్ మోర్ అప్డేట్ రిలేటెడ్ టు ది ఉత్తరప్రదేశ్ అనమాట, ఇది కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా బిల్ ఒకటి పాస్ చేయడం జరిగింది అనమాట. ఆ బిల్ ఏంటంటే జనరల్గా ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఎవరినైనా కనుక అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటే కనుక వితౌట్ అరెస్ట్ వారెంట్ ఏంటంటే వాళ్ళని సర్చ్ చేసి ఏంటంటే వాళ్ళ కస్టడీలో తీసుకోవచ్చు అండి. సో ఈ ఇనిషియేషన్ కూడా తీసుకొచ్చినటువంటి ఆ స్టేట్ అండి మనకి ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకేనండి రైట్ ఫైన్. విచ్ బ్యాంక్ లాంచ్డ్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ నేమ్డ్ ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ ఫర్ ఇట్స్ సాలరీడ్ అకౌంట్ కస్టమర్స్ అనమాట. రైట్, రీసెంట్గా ఏంటంటే మనకి ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ అనేటువంటి ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని రీసెంట్గా ఒక బ్యాంక్ వాళ్ళు ఏంటంటే సాలరీ క్లాస్ ఎంప్లాయీస్కి ఏంటంటే ఆఫర్ చేయడం అయితే జరిగింది అనమాట. మరి ఈ ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ అనేటువంటి ఈ ఫెసిలిటీని రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఆ బ్యాంక్ ఏంటంటే ఇట్స్ ఆప్షన్ ఏ అండి, ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. ఓకే ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. రైట్ వెళ్ళి చూడండి ఇక్కడ ఇన్స్టా, ఇన్స్టా మీన్స్ ఏంటంటే వెంటనే అని అర్థం అండి. ఓకేనండి రైట్,
ఓడ్రాట్ ఫెసిలిటీస్ అనేది ఏంటంటే మనకి ఎవరైతే మనకి శాలరీ క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళందరికీ అంటే ఓడి ఫెసిలిటీ ఆఫర్ చేయడం కోసం రీసెంట్గా ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ మాట. ఓకేనండి, రైట్. సో ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి మాట. సో మన అకౌంట్లో ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ పైన, ఓకేనండి, రైట్, ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో సో ఈ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చేటువంటి ఆ ఎక్స్ట్రా క్రెడిట్ని ఏమని పిలుస్తామంటే జనరల్గా మనం ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట. ఓకేనండి, ఎంత ఇస్తారని దేనిపై డిపెండ్ అవుతుందని చెప్పేసి అంటే మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, రైట్. అండ్ అలాగే ఓడికి ఏంటంటే జనరల్గా దీనికి కొంత వడ్డీ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట, ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తుంటారు. బేసిక్గా ఈ ఓడి ఫెసిలిటీ అనేది ఎవరికి ఆఫర్ చేస్తారని చెప్తుంటే యాజ్ పర్ ద బ్యాంక్ నామ్స్ ప్రకారం చూసుకుంటే కనుక మనకి ఆల్ ద కరెంట్ అకౌంట్, ఓకేనండి, ఆల్ ద కరెంట్ అకౌంట్ హోల్డర్స్ విల్ ఎలిజిబుల్ టు గెట్ ది ఓడి ఫెసిలిటీ. అండ్ దీంతో పాటు వాళ్ళకి సీసీ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట, క్యాష్ క్రెడిట్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం అండి. క్యాష్ క్రెడిట్స్ ఉంటాయి, అలాగే ఓడి ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో మన సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్కి అయితే కనుక మనకి ఓడి ఫెసిలిటీ అనేది ఇవ్వన్నమాట. సో బట్ ఫస్ట్ టైం ఏంటంటే మనకి శాలరీ అకౌంట్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఐసీఐసీ వాళ్ళు అంటే మనకి ఓడి ఫెసిలిటీని ఆఫర్ చేయడం అయితే జరుగుతుంటుంది అనమాట. ఓకేనండి, రైట్. ఐసీఐసీ తాలూకా ప్రజెంట్ ఎండి అండ్ సీఈఓ ఎవరు అని చెప్పేసి అంటే మనకి గుర్తుపెట్టుకున్నాము సందీప్ బక్షి అనమాట. ఓకే, రైట్, సందీప్ బక్షి ఈజ్ ది ప్రజెంట్ ఎండి అండ్ సీఈఓ ఆఫ్ ఐసీఐసీ బ్యాంక్ అనమాట. అండ్ అలాగే ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఐసీఐసీ బ్యాంక్ ఎవరని చెప్పినట్టు మనకి గిరీష్ చంద్ర చతుర్వేది అండి. ఓకే, గిరీష్ చంద్ర చతుర్వేది ఈజ్ ది ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఐసీఐసీ బ్యాంక్ అనమాట. అండ్ అలాగే ఐసీఐసీ ట్యాగ్ లైన్ కానీ చూసుకుంటే కనుక గుర్తుపెట్టుకున్నామా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఖ్యాల్ ఆప్కా. ఓకే, ఖ్యాల్ ఆప్కా, రైట్ వెల్, ఖ్యాల్ ఆప్కా ఈజ్ ది ట్యాగ్ లైన్ ఆఫ్ ఐసీఐసీ బ్యాంక్ అనమాట. ఓకే, రైట్ వెల్. అండ్ అలాగే హమ్ హైనా అనే ఇంకో ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, రైట్, హమ్ హైనా. ఓకే, హమ్ హైనా అండ్ అలాగే ఖ్యాల్ ఆప్కా, దీస్ ఆర్ ద ట్యాగ్ లైన్స్ ఆఫ్ ఐసీఐసీ బ్యాంక్ అనమాట. చలో ద నెక్స్ట్ వన్, విచ్ కంపెనీ హ్యాస్ ఎక్వైర్డ్ యూఎస్ బేస్డ్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఓకే కలిడోస్కోప్ ఇన్నోవేషన్ ఫర్ $42 million అనమాట. కలిడోస్కోప్ ఇన్నోవేషన్ అనేటువంటి ఒక డెవలప్మెంట్ ఫామ్ని, ఓకేనండి, యూఎస్ బేస్డ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఫామ్ అంటే రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు $42 million అని చెప్పి అడుగుతున్నారండి, రైట్. ఇస్ ఆప్షన్ డి అండి, ఇన్ఫోసిస్ అనమాట. ఓకే, ఇన్ఫోసిస్ ప్రెజెంట్ ఎండి సీఈఓ ఎవరు అని చెప్పండి మనకి సలీల్ పరేఖ్ అండి, రైట్. హౌ మెనీ న్యూ లాంగ్వేజెస్ హావ్ బీన్ యాడెడ్ టు ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది కూడా మనకు వచ్చిన కొత్త ప్రపోజల్ అండి, ఇదేంటంటే మనకి ఆగస్ట్ మంత్లో వచ్చిన ఒక అప్డేట్ అండి. సో గుర్తుపెట్టుకోండి, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఏం చేసినట్టు రీసెంట్గా ఒక మూడు లాంగ్వేజ్ అంటే వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ గ్రూప్లో ఏంటంటే యాడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, రైట్ వెల్. సో ఎన్ని లాంగ్వేజ్ అంటాం అండి, ఆప్షన్ సి అండి, 3 languages అనమాట. సో అవి కూడా ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి, సో డోగ్రీ, ఓకే, రైట్, డోగ్రీ, ఓకేనండి, హిందీ, కాశ్మీరీ, రైట్. సో దీస్ ఆర్ 3, ఓకే, దీస్ ఆర్ 3 languages హావ్ బీన్ యాడెడ్ టు ది అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. సో ఆల్రెడీ మనకి ఆ స్టేట్లో ఉండేటువంటి ప్రజెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఒక 2 ఉన్నాయండి. సో అవేంటంటే మనకి ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఉందండి, అండ్ అలాగే దీంతోపాటు ఉర్దూ కూడా ఉందండి. ఓకే, ఉర్దూ కూడా ఉందన్నమాట. సో ఇంక్లూడింగ్ ఈ రెండుతో కలుపుకుంటే ఇప్పుడు ఈ 3 టోటల్గా మనకి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ టోటల్గా ఉండే అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మనకి టోటల్గా 5 అవుతాయండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకే, టోటల్ అయితే 5 అండి, రీసెంట్ గైడెన్స్ అయితే మనకి 3 అనమాట. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరని చెప్పేసి అంటే కనుక మనకి మనోజ్ సిన్హా అనమాట. సో నేమ్ ది ఇండియన్ ఎంపైర్ హూ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఐసీసీస్ ఎలైట్ ప్యానల్ ఆఫ్ అంపైర్స్ ఫర్ ది అప్కమింగ్ 2020-21 ఈవెంట్. ఓకేనండి, రైట్ వెల్. సో యాక్చువల్గా ఏంటంటే ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్స్ లిస్ట్లోకి ఏంటంటే 2020-21 లిస్ట్లోకి ఏంటంటే మనకి కొత్తగా యాడ్ అయినటువంటి ఆ ఇండియన్ ఎంపైర్ పేరు ఏంటని చెప్పి అడుగుతున్నారండి, రైట్. ఇట్స్ ఆప్షన్ డి అండి, నితిన్ మీనన్ అనమాట. ఓకే, రైట్, నితిన్ మీనన్. ఓకే ఫైన్, చలో ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాము. ఇండియా హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ వరల్డ్ బ్యాంక్ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ హౌసింగ్ టు పీపుల్ ఆఫ్ విత్ స్టేట్. ఓకే ఫైన్, రీసెంట్గా ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ స్టేట్ అండ్ ఒక పర్టికులర్ స్టేట్తో పాటు వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారట. ఆ అగ్రిమెంట్ దేనికి సంబంధించి అని చెప్తుంటే అఫోర్డబుల్ హౌసింగ్ సంబంధించిన ప్రాజెక్ట్ అట. ఓకేనండి, మరింతకి ఈ ఇండియాతో పాటుగా ఏంటంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్కి లోన్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆ ఇండియన్ స్టేట్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి, రైట్. ఇట్స్ ఆప్షన్ సి అండి, తమిళనాడు అనమాట. ఓకే, రైట్, తమిళనాడు గవర్నమెంట్ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ వరల్డ్ బ్యాంక్ ఫర్ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ మనకి 2 అగ్రిమెంట్స్ జరుగుతాయండి. ఒక అగ్రిమెంట్ తాలూకు టోటల్ వాల్యూ ఎంతంటే మనకి $200 million అండి. అండ్ అలాగే ఇంకొక అగ్రిమెంట్ తాలూకా టోటల్ వాల్యూ ఎంతంటే మనకి $50 million అనమాట. $200 million తాలూకా అగ్రిమెంట్ తాలూకా డీటెయిల్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ తమిళనాడు. ఓకే, ఇట్ ఈస్ ఫర్ తమిళనాడు హౌసింగ్ సెక్టర్ స్ట్రెంగ్తనింగ్ ప్రోగ్రామ్ అండి. ఓకే, తమిళనాడు హౌసింగ్ సెక్టర్ స్ట్రెంగ్తనింగ్ ప్రోగ్రామ్, ఫైన్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అఫోర్డబుల్, ఓకే, తమిళనాడు అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్ స్ట్రెంగ్తనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంట అనమాట. ఇకపోతే అందులోనే ఇంకొక చిన్న మినీ అగ్రిమెంట్ కూడా జరిగిందండి. ఇదేం చెప్పేసి అంటే $50 million అనేది ఇది దేనికోసం అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఆల్సో తమిళనాడు హౌసింగ్ అండ్ హ్యాబిటెట్, ఓకేనండి, హౌసింగ్ అండ్ హ్యాబిటెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో దీనికి ఏంటంటే వీళ్ళు
చేసుకున్నటువంటి సెకండ్ అగ్రిమెంట్ $50 మిలియన్ అనమాట. సో రెండు కూడా ఏంటంటే మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ అనమాట. సో ఫైన్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే హ్యాబిటెట్ అనమాట. జనరల్గా మనకి వరల్డ్ హ్యాబిటెట్ డే అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఓకేనండి, వరల్డ్ హ్యాబిటెట్ డే అనమాట. వరల్డ్ హ్యాబిటెట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎప్పుడండి? సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ అక్టోబర్ 5 అనమాట. ఓకే, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ అక్టోబర్ 5 అనమాట. ఓకే ఫైన్, అక్టోబర్ 5 అనమాట. చలో ద నెక్స్ట్ వన్. అండ్ అలాగే తమిళనాడు ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ అయితే మనకి ఎడపాడి పళనిస్వామి అండి. అండ్ అలాగే గవర్నర్ అయితే మనకి ఏంటంటే బన్వారిలాల్ పురోహిత్ అనమాట. ఓకే రైట్. విచ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా వాజ్ ర్యాంక్డ్ హైయెస్ట్ ఇన్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అనమాట. ఓకే రైట్, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక ఏ ఇంజనీరింగ్ కాలేజ్ ఇండియాలో మనకి ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఉందని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్ వెల్, సో ఇట్ ఈస్ ఆప్షన్ ఏ అండి, ఐఐటి బాంబే అనమాట. గుర్తుపెట్టుకుంటే యాజ్ పర్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్. ది జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ హాస్ సెటప్ 10-మెంబర్ బయోడైవర్సిటీ కౌన్సిల్ అండర్ హూస్ చైర్మన్షిప్? ఓకే రైట్ వెల్, సో రీసెంట్గా ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఏంటంటే ఒక మనకు ఒక 10 మెంబర్తో కూడిన బయోడైవర్సిటీ కౌన్సిల్ ఏంటంటే ఏర్పాటు చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఈ 10 మెంబర్స్ బయోడైవర్సిటీ కౌన్సిల్ ఏంటంటే చైర్మన్కి ఉండేటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ద ఆన్సర్ ఈజ్ మోహిత్ గిరా అండి. ఓకే రైట్ వెల్, మోహిత్ గిరా. ఫైట్. అండ్ అలాగే రీసెంట్గా అదే జమ్మూ అండ్ కాశ్మీర్లో కనుక మనం చూసుకుంటే కనుక, ఓకేనండి, ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకుంటే కనుక మనకి ఇంకొక అప్డేట్ కూడా ఉందండి. సో ఇదేంటంటే మనకి ఏంటంటే కెనబీ, ఓకేనండి, కెనబీ మెడిసిన్ ప్రాజెక్ట్ కూడా మనకి ఏంటంటే, ఓకే అండి, కెనబీ మెడిసిన్ ప్రాజెక్ట్ కూడా మనకి ఏంటంటే ఎక్కడ లాంచ్ చేశారని చెప్పి అంటే ఇది కూడా మనకి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట, విత్ ది అసోసియేషన్ ఆఫ్ కెనడా గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అనమాట. ఓకేనండి, చాలా నెక్స్ట్ వన్. గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ ఓకే హాస్ బీన్ లాంచ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్? యాక్చువల్గా మీకు ఫుల్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో జీ ట్యామ్ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ అని చెప్పేసి పిలుస్తానండి. ఫైన్, వాట్ ఈస్ అ జీ ట్యామ్? ఇట్ ఈస్ అన్ ఇనిషియేషన్, ఓకే, ఇట్ ఈస్ అన్ ఇనిషియేషన్ ఫర్ ది పబ్లిక్ టు ఇంక్రీస్ ది యూసేజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అండ్ రెడ్యూసింగ్ ది యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. రైట్, ఓకే, ఎలక్ట్రిసిటీని మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీ యూసేజ్ని తగ్గిస్తూ రెన్యూవబుల్ ఎనర్జీస్ తాలూకు యూసేజ్ అంటే పెంచడం కోసం ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు ఏంటంటే లాంచ్ చేసినటువంటి ఒక చిన్న ఇనిషియేషన్ పేరు ఏంటంటే మనకి గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి, ఇట్స్ అన్ ఇనిషియేషన్ విచ్ హాస్ బీన్ లాంచ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనమాట. ఓకే రైట్ వెల్, సో ఈ గ్రీన్ టర్మ్ తాలూకా మెయిన్ తాలూకా ఎయిమ్ ఏంటంటే చూడండి, గ్రీన్ విచ్ ఇండికేట్స్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అండి. ఓకే రైట్ వెల్, సో ఎలక్ట్రిసిటీ యూసేజ్ తగ్గించి రెన్యూవబుల్ ఎనర్జీస్ తాలూకా యూసేజ్ అంటే పెంచడం కోసం అంటే మనం ఈ గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ అనేటువంటి దాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ది ఎలక్ట్రిసిటీ అనమాట. ఓకే అండి, సో దీని తాలూకు యూసేజ్ తగ్గించి రెన్యూబుల్ ఎనర్జీస్ యూసేజ్ పెంచడం అనమాట. ఓకే ఫైన్, సో స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏమైనా అయితే మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఎవరని చెప్పి అడుగుతారండి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్. సో ఎవరని చెప్పేసి అంటే హుజ్ నేమ్ ఈజ్ రాజ్ కుమార్ సింగ్ అండి. ఓకే, రాజ్ కుమార్ సింగ్ అనమాట. అండ్ ఈయన కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి అరా, ఓకే, ARAH అనమాట, అరా. ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ బీహార్ అనమాట. ఫైన్, విచ్ కంట్రీ ప్రిసైడెడ్ ఓవర్ 3rd G20 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్? రైట్ వెల్, సో రీసెంట్గా ఏంటంటే మనకి 3rd edition సంబంధించినటువంటి G20 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ అనేది ఏంటంటే ఏ కంట్రీ వాళ్ళు మనకి ఏంటంటే చైర్మన్షిప్గా ఉండి హోస్ట్ చేశారని చెప్పి అడుగుతున్నారండి. ఇట్స్ అ ఓకే రైట్ వెల్, సో ఇట్స్ సౌదీ అరేబియా అండి. రైట్, ఇట్స్ అ సౌదీ అరేబియా. రైట్, ఇట్స్ అ సౌదీ అరేబియా అనమాట. సో ఈ కంట్రీ వాళ్ళు ఏంటంటే మనకి G20 ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ 3rd series ఆఫ్ మీటింగ్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే హోస్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటే మనకి రియాద్లో జరిగింది అనమాట. ఓకేనండి, రైట్, రియాద్. సో రియాద్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా అండ్ ది కరెన్సీ ఆఫ్ సౌదీ అరేబియా ఈజ్ రియాల్. ఓకే, చాలా ద నెక్స్ట్ వన్. Which technology company launched a new initiative called Teams for Education to support online education? Right, online education support cheyadam kosam entante జనరల్ గా ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉండేటువంటి రిలవెంట్ క్యాండిడేట్స్ అందరినీ కూడా ఏంటంటే ఒక టీమ్ గా ఫామ్ చేశారండి. సో ఇంతకీ ఈ ఇనిషియేషన్ స్టార్ట్ చేసినటువంటి ఆ టెక్ కంపెనీ ఏంటమ్మా అని చెప్పి అంటే ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనమాట. ఓకేనండి, రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అనమాట. ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఈ లెర్నింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ అనమాట. ఓకే, చాలా ద నెక్స్ట్ వన్. ది క్రికెట్ బోర్డ్ ఆఫ్ విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ అన్ యాప్ టు చెక్ ఆన్ ది హెల్త్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ ఆఫ్ ప్లేయర్స్ డ్యూరింగ్ ది ఆన్గోయింగ్ COVID-19 పాండమిక్ అనమాట. ఓకేనండి, రైట్, COVID-19 పాండమిక్ టైంలో ఏంటంటే జనరల్గా ఆ పర్టికులర్ స్టేట్లో ఉండేటువంటి ఆ పర్టికులర్ కంట్రీలో ఉండేటువంటి క్రికెట్ బోర్డు వాళ్ళు ఏం చేసినట్టు ఒక యాప్ ఒకటి అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఆ యాప్ వాళ్ళకి యూసేజ్ ఏంటంటే
ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన క్రికెటర్స్ తాలూకా వెల్ బీయింగ్ ని వాళ్ళ తాలూకా హెల్త్ అండ్ మెంటల్ కండిషన్స్ అని తెలుసుకోవడం కోసం ఆ యాప్ అనేది ఏంటంటే ఒక కంట్రీకి చెందిన క్రికెట్ బోర్డు వాళ్ళు అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇందుకు ఏ కంట్రీకి చెందిన క్రికెట్ బోర్డు వాళ్ళు ఏంటంటే ఈ యాప్ను లాంచ్ చేశారని చెప్పి చదువుతున్నాండి. రైట్, ఇట్స్ ఆప్షన్ సి అండి బంగ్లాదేశ్ మాట. ఓకే, ఇట్స్ ఆప్షన్ సి బంగ్లాదేశ్ మాట. సో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఏంటంటే మనకు ఒక యూనిక్ యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది మాట. సో ఈ యాప్లో జనరల్గా ఏంటంటే అక్కడ ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ తాలూకా హెల్త్ అండ్ మెంటల్ కండిషన్స్ ఏంటంటే వాళ్ళు అప్డేషన్స్ అని ఇస్తూ ఉంటారు అన్నమాట. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ తాలూకా కండిషన్స్ అన్నట్టు కూడా వీళ్ళు తెలుసుకోవడానికి యాప్ అనేది యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే రైట్. ఇకపోతే బంగ్లాదేశ్ పాయింట్ ఆఫ్లో మనకి ఏమైనా అడిగాడు అనుకోండి. సో బంగ్లాదేశ్ పిఎం ఎవరని చెప్పేసి అడగొచ్చండి. సో బంగ్లాదేశ్ పిఎం ఎవరని చెప్పేసి అంటే షేక్ హసీనా అండి. సో షీఈస్ ది ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ మాట. అండ్ అలాగే బంగ్లాదేశ్ క్యాపిటల్ అడుగుతాడండి. సో క్యాపిటల్ ఈస్ ఢాకా అండి. కరెన్సీ అయితే మాత్రం ఏంటంటే టాకా అన్నమాట. ఓకే చలదా నెక్స్ట్ వన్. ది యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ది బడ్జెట్ ఆఫ్ విచ్ స్టేట్ ఆర్ యూటీ బై 4 times. ఓకే రైట్. రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే ఒక పర్టికులర్ స్టేట్ ఆర్ యూటీకి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే 4 times ఏంటంటే ఇంక్రీస్ చేయడం అనేది జరిగింది మాట. ఓకే అండి రైట్. ఇంతకీ ఆ ప్లేస్ అండ్ ఏ స్టేట్ ఆర్ యూటీ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ యూటీ అండి. కొత్తగా క్రియేట్ చేయబడిన యూటీ మాట. సో ఇదేంటి లడక్ అండి. ఓకే రైట్. లడక్ యూటీకి సంబంధించిన బడ్జెట్ అంటే ఫస్ట్ టైం ఇష్యూ చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో సో దానికి ఏంటంటే ఆ బడ్జెట్ వల్ల ప్రపోజల్ 4 times అంటే రీసెంట్గా ఇంక్రీస్ చేస్తూ మన యూనియన్ గవర్నమెంట్ వాళ్ళంటే ఒక ప్రపోజల్ తీసుకురావడం అయితే జరిగింది మాట. ఓకే అండి రైట్. ప్రజెంట్ లడక్ తాలూకా లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి అంటే మనకి ఆర్కే మాథ్యూర్ అనమాట. ఓకే ఆర్కే మాథ్యూర్. విచ్ డే ఈచ్ ఇయర్ విల్ బి సెలబ్రేటెడ్ యాజ్ ది యానిమల్ ట్రాన్స్పోర్ట్ రిమెంబరెన్స్ డే బై ఇండియన్ ఆర్మీ. ఓకే రైట్ వెల్. సో దిస్ డే ఈస్ ఎక్స్క్లూసివ్లీ సెలబ్రేట్ బై ది ఇండియన్ ఆర్మీ ఫర్ ది కమోమరేషన్ ఆఫ్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ వారియర్స్ అనమాట. ఓకే అండి. యానిమల్ ట్రాన్స్పోర్ట్ వారియర్స్కి గుర్తుగా ఏం చేస్తారంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే ఒక పర్టికులర్ డేని ఏం చేశారంటే వాళ్ళు యానిమల్ ట్రాన్స్పోర్ట్ రిమెంబరెన్స్ డే కింద ఏంటంటే వాళ్ళు సెలబ్రేట్ చేయడం అయితే మొదలు పెట్టడం జరిగిందండి. సో రైట్. ఇంతకి ఆ యానిమల్ ట్రాన్స్పోర్ట్ రిమెంబరెన్స్ డే అనేది ఏ రోజు మనం సెలబ్రేట్ చేస్తారని చెప్పి అడుగుతారండి. రైట్. ఇట్స్ ఆప్షన్ ఏ అండి 26 September అనమాట. ఓకే రైట్. 26 September ఎవ్రీ ఇయర్ విల్ బి సెలబ్రేటెడ్ యాజ్ ది యానిమల్ ట్రాన్స్పోర్ట్ రిమెంబరెన్స్ డే బై ఇండియన్ ఆర్మీ ఫర్ ది కమోమరేషన్ ఆఫ్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ వారియర్స్ అనమాట. ఓకే చలో. అండ్ అలాగే ఇదే 26 September ఏంటంటే మనకి ఇంకొన్ని డేస్ అని అబ్జర్వ్ చేయడం జరిగిందండి. సో ఇవేంటంటే మనకి ఒకటి వరల్డ్ డెఫ్ డే అండి. ఓకే వరల్డ్ డెఫ్ డే. అండ్ అలాగే వరల్డ్ కాంట్రాసెప్షన్ డే అండి. ఓకే వరల్డ్ కాంట్రాసెప్షన్ డే. అండ్ అలాగే 27 September 27 September ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ టూరిజం డే. ఓకే వరల్డ్ టూరిజం డే. సో దిస్ ఇయర్ థీమ్ ఈస్ వరల్డ్ టూరిజం డే తాలూకా ప్రజెంట్ థీమ్ ఏంటంటే టూరిజం రూరల్ డెవలప్మెంట్. ఓకే టూరిజం రూరల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ ది కరెంట్ ఇయర్ థీమ్ ఆఫ్ ద వరల్డ్ టూరిజం డే విచ్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 27 September అనమాట. ఓకే చలో. ద నెక్స్ట్ 29 September ఈస్ 28 September ఇంపార్టెన్స్ అయితే ఏం లేదండి. సో 29 September ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ హార్ట్ డే. ఓకే వరల్డ్ హార్ట్ డే. అండ్ దిస్ ఇయర్ థీమ్ ఆఫ్ ద వరల్డ్ హార్ట్ డే ఈస్ యూజ్ హార్ట్. ఓకే యూజ్ హార్ట్ యూజ్ హార్ట్ టు బీట్. ఓకే యూజ్ హార్ట్ టు బీట్ కార్డియో వాస్క్యులర్ డిసీజెస్. ఓకే రైట్ కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ అనమాట. ఓకే రైట్ యూజ్ హార్ట్ టు బీట్ కార్డియో వాస్క్యులర్ డిసీజెస్. దిస్ ఈస్ ది కరెంట్ ఇయర్ థీమ్ ఆఫ్ వరల్డ్ హార్ట్ డే అనమాట. ఓకే రైట్ విచ్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 29 September. చలో ద నెక్స్ట్ వన్. ఫీఫా హ్యాస్ అప్రూవ్డ్ COVID-19 రిలీఫ్ ఫండ్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్ టు హెల్ప్ ది గ్లోబల్ ఫుట్బాల్ కమ్యూనిటీ. రైట్. సో యాక్చువల్గా అంటే ఫిఫా అనేటువంటి ఒక వింగ్ అవుట్ ఉంటుందండి. సో యాక్చువల్గా మనకి దీని ఫుల్ ఫామ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. సో ఈ ఫిఫా ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే గ్లోబల్ ఫుట్బాల్ కమ్యూనిటీకి ఏంటంటే COVID-19 రిలీఫ్ ఫండ్ కిందంటే ఎంత అమౌంట్ వీళ్ళు ఏంటంటే హెల్ప్ చేశారని చెప్పి అడుగుతున్నాండి. రైట్. ఇట్స్ ఆప్షన్ బి అండి 1.5 billion dollars అనమాట. ఓకే రైట్ వెల్. అలాగే ఫిఫా తాలూకా హెడ్ క్వార్టర్ ఏమైనా అడిగాడు అనుకోండి. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జ్యూరిచ్ అండి. సో జ్యూరిచ్ ఇస్ ఏ ప్లేస్ ఇన్ స్విట్జర్లాండ్ అనమాట. ఓకే జ్యూరిచ్ ఇస్ ఏ ప్లేస్ ఇన్ స్విట్జర్లాండ్. అండ్ అలాగే ప్రజెంట్ ఫీఫా తాలూకా ప్రజెంట్ ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరని చెప్పేసి అంటే జియానీ ఇన్ఫాంటినో అండి. ఓకే జియానీ ఇన్ఫాంటినో. జియానీ ఇన్ఫాంటినో ఈజ్ ది ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఫీఫా అన్నమాట. ఓకే ఫైన్. అలాగే ఒకవేళ ఫీఫా పాయింట్ ఆఫ్ ఇంకేమైనా చూసుకుంటే కనుక మనకి యాక్చువల్గా అంటే ఫీఫా 2022 మన గేమ్స్ అనేవి అవుతాయండి. ఓకేనండి. ద యాక్చువల్గా ఫీఫా వరల్డ్ కప్ అని చెప్పేసి లేదా సాకర్ వరల్డ్ కప్ అని చెప్పేసి అంటాం. సో ఇదైతే మనకి ఎక్కడ జరుగుతాయంటే మనకి ఖత్తర్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే ఖత్తర్. ఫైన్. ఉత్తరాఖండ్ హ్యాస్ పెయిర్డ్ విత్ విచ్ స్టేట్ అండర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనండి రైట్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ అనేది దేనికి సంబంధించి అంటే ఫుల్ ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏక్ భారత్
శ్రేష్ఠ భారత్ అని చెప్పేసి పిలుస్తుంటమాట. ఈబీఎస్బీ అని చెప్పేసి అంటాం అండి, సింపుల్ మాట. యాక్చువల్గా ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ప్రోగ్రామ్లో జనరల్గా ఏం చేస్తారంటే, మన ఇండియాలో ఉండేటువంటి అన్ని స్టేట్స్ని కూడా అండి, ఓకే అండి, ఒక స్టేట్ని ఇంకొక స్టేట్తో కానీ లేదా ఒక స్టేట్ని ఇంకొక యూటీతో కానీ ఏం చేస్తారంటే పే చేస్తూ ఉంటారన్నమాట. ఇలా పే చేసినప్పుడు జనరల్గా ఏంటంటే ఈ పర్టికులర్ రెండు స్టేట్స్ లేదా ఒక స్టేట్ యూటీ మధ్య ఉండేటువంటి కల్చర్ ఏదైతే ఉంటుందో, ఓకేనండి, కల్చర్ కానీ లేదా హెరిటేజ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్టేట్ టు స్టేట్ లేదా ఒక యూటీ టు యూటీ లేదా ఒక యూటీ టు స్టేట్కి ఏంటంటే ఇవేంటంటే మనకి ఎక్స్చేంజ్ అనేది అవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, రైట్ వెల్. సో యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ఏక్ భారత్ అండ్ శ్రేష్ భారత్ అని చెప్పేసి అంటే ఇట్స్ అ కల్చరల్ ఎక్స్చేంజింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనండి, ఇట్స్ అ కల్చరల్ ఎక్స్చేంజింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో త్రూ పెయిడ్ విత్ ది బోత్ కంట్రీస్ అనమాట. సో అయితే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క స్టేట్ని వేరే అదర్ స్టేట్తో కానీ లేదా ఒక స్టేట్ని ఒక యూటీతో కానీ లేదా ఒక యూటీని ఇంకో యూటీతో కానీ ఏం చేస్తారంటే పెయిడ్ చేసి ఆ పర్టికులర్ స్టేట్ ఆర్ యూటీస్లో మధ్య ఉండేటువంటి కల్చర్ని అలాగే హెరిటేజ్ని ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్ ప్రమోటింగ్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అనమాట యాక్చువల్గా. సో ఈ రీసెంట్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఉత్తరాఖండ్ అనేటువంటి ఈ స్టేట్ని ఏ స్టేట్తో వీళ్ళంటే పెయిడ్ చేయడం జరిగిందని అడుగుతున్నారండి, రైట్? ఉత్తరాఖండ్ హ్యాస్ పెయిడ్ విత్ కర్ణాటక అండి. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే ఇదివరకు కానీ మనం చూస్తే కనుక గోవా స్టేట్ ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోండి, గోవా అనమాట. గోవా స్టేట్ ఈస్ పెయిడ్ విత్ జార్ఖండ్ అనమాట. ఓకే, గోవా స్టేట్ ఈస్ పెయిడ్ విత్ జార్ఖండ్. ఓకే, చలదా నెక్స్ట్ వన్. ఫైన్. డేవిడ్ అటెన్బరో వాజ్ కాన్ఫర్డ్ విత్ ది ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజర్మెంట్ డెవలప్మెంట్ ఫర్ 2019. హీ ఈస్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఓకే, రైట్ వెల్. సో యాక్చువల్గా 2019 అనేది మనకి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్కి ఎలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్తుంటే డేవిడ్ అటెన్బరో అట. ఓకేనండి. సో ఈయన ఏ కంట్రీస్ అందినవాడు అని చెప్పి అంటారండి, రైట్? హీ ఈజ్ ఎ ఫేమస్ బ్రాడ్కాస్టర్, హీఈస్ హెయిల్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ అనమాట. ఓకేనండి, రైట్? ఈయన ఎవరని చెప్పేసి అంటే హీఈ్ ఎ ఫేమస్ బ్రాడ్కాస్టర్ అండి. ఓకే, రైట్, బ్రాడ్కాస్టర్ అండ్ హీ హెయిల్స్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ అనమాట. ఓకే, చలదా నెక్స్ట్ వన్. Which payment app has announced the launch of India's first numberless car? It's also one of the important good. గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఏంటంటే మనకి ఒక పేమెంట్ యాప్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఇండియాస్ ఫస్ట్ నంబర్లెస్ కార్డ్ని ఏంటంటే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. అంటే జనరల్గా మనకి ఏంటి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెబిట్ కార్డ్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వర్చువల్ కార్డ్ అండి. యాక్చువల్ చెప్పాలంటే మనకి జనరల్గా పేమెంట్ చేయడానికి యూస్ చేసిన డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కంపల్సరీగా మనకి ఏంటంటే వాటికి నంబర్స్ అనేవి మనకు ఉంటూ ఉంటాయి అన్నమాట. కానీ ఫస్ట్ టైం ఏంటంటే మన ఇండియాలో ఇలాంటి ఈ పేమెంట్ చేయడం కోసం ఏంటంటే మనకి ఫస్ట్ టైం ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ నంబర్లెస్ కార్డ్ని ఏంటంటే రీసెంట్గా ఒక పేమెంట్ యాప్ వాళ్ళని లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. మరి ఎందుకు ఆ కార్డ్కి నంబర్స్ లేవని చెప్పేసి అంటే ఇట్స్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ మైనర్ క్యాండిడేట్స్ అండి. ఓకేనండి, మైనర్ అనమాట. సో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, సో వీళ్ళు టార్గెట్ చేసి ఏం చేశారంటే మనకి ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ నంబర్లెస్ కార్డ్ని ఏంటంటే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా డెవలప్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనండి, రైట్ వెల్. సో ఇంతకి ఆ పేమెంట్ యాప్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఫామ్ పే అండి. ఓకే, రైట్, ఇట్ ఈస్ ఫామ్ పే. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డబ్బులు అండి, గుర్తుపెట్టుకోండి, రైట్? ఫామ్ పే అనేది అంటే ఇట్స్ ఏ న్యూ కైండ్ ఆఫ్ పేమెంట్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. సో వీళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే మైనర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు జనరల్గా రెగ్యులర్ పేమెంట్ చేసుకోవడం కోసం ఏం చేశారని చెప్పేసి అంటే ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళ యూసేజ్కి కన్వీనియంట్గా ఉండటం కోసం ఏం చేశారంటే నంబర్ లెస్ కార్డ్స్ ఏంటంటే వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, చలదా నెక్స్ట్ వన్. Which Indian state launched a new initiative for school students named Ek Tu Khelo Ek Tu Padho? అంటే మీనింగ్ ఏంటంటే, ఓకే, రైట్, స్టడీ లిటిల్, ఓకే, స్టడీ లిటిల్, ప్లే లిటిల్. ఓకే, రైట్ వెల్. అంటే తక్కువ చదవండి, తక్కువ ఆడుకోండి. సో ఈ కాన్సెప్ట్లో జనరల్గా ఏం చేసినట్టు మనకి ఈ కాన్సెప్ట్ మనకి రీసెంట్గా అన్ని స్కూల్ స్టూడెంట్స్కి అప్లై చేసినటువంటి ఆ స్టేట్ ఏంటమ్మా అని చెప్పి అంటే, రైట్, ఇట్స్ ఆప్షన్ డి అండి, త్రిపుర అనమాట. ఓకేనండి, రైట్ వెల్. యాక్చువల్గా అంటే COVID-19 పాండమిక్ టైంలో జనరల్గా ఏంటంటే మనకి స్కూల్స్ అన్ని కూడా లాక్డౌన్ వల్ల ఏంటంటే కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయండి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే మర్చిపోకుండా ఏంటంటే ఒక చిన్న అలవాటు కింద చేయడం కోసం ఏం చేశారంటే ఈ స్కీమ్ అని లాంచ్ చేయడం అయితే మొదలు పెట్టారనమాట. యాక్చువల్గా ఈ స్కీమ్ ఫుల్ ఫామ్ పేరు ఏంటంటే మనకి ఎగ్ తూ కేలో ఎగ్ తూ పడ అనమాట. ఓకేనండి, రైట్. ప్లే లిటిల్, స్టడీ లిటిల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చినటువంటి ఆ స్టేట్ అంటే మనకి త్రిపుర అనమాట. అండ్ త్రిపుర ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి బిప్లవ్ కుమార్ దేవ్ అండి. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ద త్రిపుర ఎవరని చెప్పేసి అంటే మనకి రమేష్ బియాస్ అనమాట. ఓకే, చలదా నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఇన్స్టా క్లిక్ సేవింగ్స్ అకౌంట్ 100% పేపర్లెస్ డిజిటల్ సెల్ఫ్ అసిస్టెడ్ ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్ అనమాట. ఓకే, ఫైన్. రీసెంట్గా ఏంటంటే మనకు పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఇన్స్టా క్లిక్ సేవింగ్స్ అకౌంట్ అనేటువంటి ఒక టైప్ ఆఫ్ అకౌంట్ ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి పేపర్లెస్ డిజిటల్ సెల్ఫ్ అసిస్టెడ్ ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్ అంట. అంటే ఇట్స్ కంప్లీట్లీ వర్చువల్ బేస్డ్ అకౌంట్ అండి. సో ఇలాంటి వర్చువల్ బేస్డ్ అకౌంట్ మనం యూజ్ చేసేటప్పుడు జనరల్గా మనం ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఎట్లాంటి పేపర్ స్టేట్మెంట్స్ ఏవి కూడా వాళ్ళకి అంటే సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. సో అందువల్ల దీని ఏమని పిలుస్తున్నారంటే 100% పేపర్లెస్ డిజిటల్ సెల్ఫ్ అసిస్టెడ్ ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి అన్నాము. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఇన్స్టా క్లిక్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి అంటాం. మరి ఇన్స్టా క్లిక్ సేవింగ్స్ అకౌంట్ అనేటువంటి ఈ ఫీచర్ని తీసుకొచ్చినటువంటి ఆ బ్యాంక్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ బి అండి,
బీఓబి మాట. ఓకే, ఇట్స్ ఆప్షన్ బి, బీఓబి మాట. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెంట్ చైర్మన్, ప్రజెంట్ ఎండి సిఓ, సిఓ అని చెప్పేసి అంటే మనకి సంజీవ్ చాదా అండి. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ ట్యాగ్లైన్, సో ఆన్ ది నేమ్ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అండి. ఓకే, ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్, ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఈజ్ ది ట్యాగ్లైన్ ఆఫ్ ద బీఓబి అండి. అండ్ అలాగే దీని తాలూకా హెడ్ ఆఫీస్ అయితే మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి వడోదరాలో ఉంటుందండి. సో వడోదరా ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ గుజరాత్ అనమాట. ఓకే, రైట్. ఒకసారి మనం ట్యాగ్ లైన్స్ వస్తే చూద్దాం అండి. అండ్ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాలూకా ట్యాగ్ లైన్ ఏంటంటే మనకి ఏ నేమ్, ఓకే, యూ కెన్ బ్యాంక్ అపాన్. ఓకే, ఏ నేమ్, యూ కెన్ బ్యాంక్ అపాన్ అనమాట. అండ్ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే మనకి ఎక్కడ ఉందండి, న్యూఢిల్లీలో ఉంటుంది అనమాట. ఓకే, న్యూఢిల్లీలో ఉంటుంది అనమాట. ఫైన్. రైట్, ఇకపోతే నెక్స్ట్ వన్ కెనరా బ్యాంక్ అండి. ఎ ఫ్రెండ్లీ టెక్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తుంటామండి. ఓకే, ఎ ఫ్రెండ్లీ, సారీ, కెనరా బ్యాంక్ ట్యాగ్లైన్ ఈజ్ టుగెదర్ వీకెన్ అండి. సారీ, టుగెదర్ వీకెన్. సో ఇట్ ఈస్ ది ట్యాగ్లైన్ ఆఫ్ కెనరా బ్యాంక్ అండి. అండ్ దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు అనమాట. ఓకే, రైట్, బెంగళూరు. అండ్ అలాగే మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేషన్షిప్, రిలేషన్షిప్ బియాండ్ ద బ్యాంకింగ్ అండి. ఓకే, రిలేషన్షిప్ బియాండ్ ద బ్యాంకింగ్. సో దిస్ ఈస్ ది ట్యాగ్లైన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. అండ్ దీని ఫుల్ హెడ్ ఆఫీస్ అయితే మనకి ఎక్కడ ఉందంటే మనకి ముంబైలో ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ట్యాగ్లైన్స్ ఆఫ్ ద బ్యాంక్ అనమాట. కే సంజిత చాను, హూ విల్ రిసీవ్ అర్జున అవార్డ్, ఈజ్ అసోసియేట్ విత్ విచ్ స్పోర్ట్స్. సో ఫైన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాము. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. కే సంజిత చాను అనేటువంటి క్యాండిడేట్ కి యాక్చువల్గా అర్జున అవార్డ్ అయితే మనకి 2018 సంవత్సరంలో వచ్చింది అనమాట, 2018 వచ్చింది అనమాట. సో కాకపోతే 2000 వచ్చినట్టు అర్జున అవార్డ్ని ఏంటంటే ఆ సంజిత చాను కంటే ప్రజెంట్ చేయలేదు అనమాట. ఎందుకు ప్రజెంట్ చేయలేదు అని చెప్పేసి అంటే ఆ టైంలో ఈమె డోప్ టెస్ట్ అంటే ఫెయిల్ అయింది అనమాట. ఓకేనండి, డోపింగ్ అంటే కొన్ని ఉంటాయి, స్టెరాయిడ్స్ ఉంటాయి కదండి. సో అట్లాంటి తీసుకోవడం మూలన ఏంటంటే వీళ్ళు డోప్ టెస్ట్లో ఫెయిల్ అవ్వడం మూలన తనకు ఆఫర్ చేసిన అర్జున అవార్డు అంటే తనకి ఏంటంటే ఇవ్వలేదు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ డోప్ టెస్ట్ సంబంధించినటువంటి అన్ని ఎలిగేషన్స్ కూడా ఏంటంటే నవ్వు ఏంటంటే మనకి ఇప్పుడు మొత్తం అన్ని కూడా క్లియర్ అయిపోవడం మూలన సో 2018 అర్జున అవార్డు ఏదైతే ఉందో సో తన్ని ఆ 2018 అర్జున అవార్డుని రీసెంట్గా ఏంటంటే ఈ కే సంజిత చానుకి ఏంటంటే ఇవ్వడం జరిగింది అనమాట. సో మరి ఈ కే సంజిత చాను అనేటువంటి క్యాండిడేట్ ఏ పర్టికులర్ స్పోర్ట్ ఈవెంట్కి సంబంధించిన చెప్తా అంటే రైట్ షీజ్ రెజ్లర్ అండి. ఓకేనండి, రైట్, రెజ్లింగ్, రెజ్లింగ్ కేటగిరీ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో అవార్డు అయితే 2018 అండి, ఇప్పుడు అయితే కాదనమాట. సో నితిన్ గడ్కరీ హ్యాస్ అనౌన్స్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ 280 కిలోమీటర్స్ లాంగ్ చంబల్ ఎక్స్ప్రెస్ వే బిట్వీన్ రాజస్థాన్ అండ్ విచ్ స్టేట్. ఓకేనండి, రైట్, వెల్. సో రీసెంట్గా మనకి నితిన్ గడ్కరీ గారు ఏం చేశారంటే 280 కిలోమీటర్స్ లాంగ్ చంబల్ ఎక్స్ప్రెస్ వే అనేది ఈయన డెవలప్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈ చంబల్ ఎక్స్ప్రెస్ వే అనేది అంటే ఏ రెండు స్టేట్స్ మధ్య ఉంటుందని చెప్పి అడిగాడండి. సో ఆల్రెడీ ఒక స్టేట్ అయితే మనకి ఇచ్చేసామాట, ఆ స్టేట్ నేమ్ ఏంటంటే రాజస్థాన్ అండి. ఇకపోతే రెండో స్టేట్ ఏంటంటే అది ఈజీగా చెప్పొచ్చు అనమాట, చంబల్ అనేది అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్ మాట. ఓకేనండి, రైట్, మధ్యప్రదేశ్ స్టేట్ మాట. ఫైన్, ఓకే, గుర్తుపెట్టుకుని మధ్యప్రదేశ్ స్టేట్ మాట. ఫైన్, ఇకపోతే రాజస్థాన్ స్టేట్ చీఫ్ మినిస్టర్ కూడా చూద్దామండి. రాజస్థాన్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరని చెప్పినట్టు మనకి అశోక్ గెహ్లాట్ అనమాట. ఓకే, రైట్, అశోక్ గెహ్లాట్ అనమాట. అండ్ అలాగే ప్రజెంట్ రాజస్థాన్ గవర్నర్ ఎవరని చెప్పేసి అంటే మనకి కల్రాజ్ మిశ్రా అనమాట. ఓకేనండి, రైట్, కల్రాజ్ మిశ్రా, కల్రాజ్ మిశ్రా. అండ్ అలాగే మధ్యప్రదేశ్ అయితే కనుక ఆల్రెడీ మాట్లాడుకున్నామండి, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అంటే మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండి. అండ్ గవర్నర్ అయితే కనుక అడిషనల్ ఛార్జ్ అయితే మనకి ఆనందీబెన్ పాటిల్ అనమాట. సో వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020? రైట్, గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ అయితే మనకి ఒక కెనడా బేస్డ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏంటంటే ఆఫర్ చేస్తూ ఉంటారండి. ఓకేనండి, కెనడా బేస్డ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏంటంటే ఈ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే వాళ్ళు ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంటుందండి. ఓకే, రైట్. సో వీళ్ళు మరి ప్రిపేర్ చేసిన ఈ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ఇండియా తాలూకు పొజిషన్ ఎంత అని చెప్తుంటే ఇట్ ఈస్ ఆప్షన్ సి అండి, 105 అనమాట. ఓకేనండి, ఇండియా ర్యాంక్ ఏంటంటే 105 అనమాట. అండ్ ది లిస్ట్ ఈస్ టాప్డ్ బై న్యూజిలాండ్ అండి. ఓకే, ది లిస్ట్ ఈస్ టాప్డ్ బై న్యూజిలాండ్. ఫైన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ హ్యాస్ లాంచ్డ్ విచ్ మొబైల్ యాప్ డెవలప్డ్ బై ది ఇంగ్లీష్ అండ్ ఫోరెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ హైదరాబాద్. సో రీసెంట్గా మనకి ఎఫ్లూ అని చెప్పేసి పిలుస్తామంటే యాక్చువల్గా దీని ఫుల్ ఫామ్ అంటే ఇంగ్లీష్ అండ్ ఫోరెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తాము. సో ఎఫ్లూ హైదరాబాద్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే మనకి ఈ ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ని ఏంటంటే ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేయడం కోసం అలాగే దాని తర్వాత లెర్నింగ్ని ఈజీ చేయడం కోసం ఏం చేశారంటే ఎఫ్లూ హైదరాబాద్ వాళ్ళు ఒక మొబైల్ యాప్ని అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ మొబైల్ యాప్ని అంటే రీసెంట్గా మన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అంటే లాంచ్ చేశారనమాట. ఇంతకీ ఆ నేమ్ ఆఫ్ ద యాప్ ఏంటని చెప్పి అడుగుతున్నారంటే రైట్, ఇట్స్ ఆప్షన్ ఏంటి, ఇంగ్లీష్ ప్రో మాట. ఓకే, ఇట్స్ ఇంగ్లీష్ ప్రో మాట. అండ్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారి తాల కాన్స్టిట్యూషన్ అయితే మనకు ఏంటంటే హరిద్వార్ అనమాట. ఓకేనండి, రైట్, హరిద్వార్. ఫైన్, విచ్ కంట్రీ హ్యాస్ పాస్డ్ అన్ ఆర్డర్ టు ప్రొసిక్యూట్ దోస్ హూ డ్యామేజ్ నేషనల్ మోన్యుమెంట్స్ మేకింగ్ ఇట్ పనిషబుల్ అఫెన్స్ విత్ అప్ టు 10 years ఇన్ జైల్. రైట్, సో ఇదోటి గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఒక పర్టికులర్ కంట్రీ వాళ్ళంటే ఒక ఆర్డర్ని అయితే పాస్ చేయడం జరిగింది అనమాట. ఆ ఆర్డర్ ఏంటంటే ఎవరైతే ఆ పర్టికులర్ కంట్రీలో ఉండేటువంటి మోన్యుమెంట్స్ని, ఓకేనండి, డ్యామేజ్ చేస్తారో
ఒకవేళ అలా డ్యామేజ్ చేసినట్టు కనుక వాళ్ళు ప్రూవ్ అయింది అనుకోండి, వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏంటంటే జైలు శిక్ష అనేది వేస్తారట. సో ఆ పనిష్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఎందుకు ఆ ఆర్డర్ని పాస్ చేసినటువంటి ఆ కంట్రీ నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నాను అండి. రైట్, ఇట్స్ ఆప్షన్ డి అండి, యుఎస్ఏ అనమాట. ఓకే అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫైన్. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సెటప్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టు రెగ్యులేట్ ఇండియన్ ఇండస్ట్రీ ఇన్ స్పేస్ సెక్టర్? ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సో ఫైన్, రీసెంట్గా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళట ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే సెట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈ ఆర్గనైజేషన్ దేనికోసం అని చెప్పేసి అంటే మనకి ఈ స్పేస్ సెక్టర్లో ఉండే స్పేస్ సెక్టర్ని ఏంటంటే రెగ్యులేట్ చేయడం కోసము మనకి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళంటే రీసెంట్గా మనకి సెట్ చేయడం జరిగింది అనమాట. సో ఎందుకు దాని పేరు ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి, ఇన్ స్పేస్ అనమాట. ఓకే, ఇట్స్ ఆప్షన్ బి, ఇన్ స్పేస్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇన్ స్పేస్ నేమ్ ఈస్, గుర్తుపెట్టుకుంటాము, ఫుల్ ఫామ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ ఇండియన్ నేషనల్, ఓకే, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. అండ్ ఆథరైజేషన్ సెంటర్ రైట్ వెల్, ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఓకే విచ్ ఈస్ ప్రమోటింగ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్. ఓకేనండి, పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్ ఇన్ స్పేస్ సెక్టర్. జనరల్గా స్పేస్ సెక్టర్లో ప్రైవేట్ పీపుల్ని పార్టిసిపేట్ చేయడం కోసం ఏంటంటే ప్రమోట్ చేయడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ నేమ్ నేమ్ పిలుస్తూ ఉంటే మనం ఇన్ స్పేస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇన్ స్పేస్ అనేది ఎవరి అండర్లో ఉంటుందని చెప్పేసి అమ్మా అని చెప్తే ఇట్ ఈస్ అన్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అండి. ఓకే, ఇట్ ఈస్ అన్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అనమాట. ఇస్రో వాళ్ళ అండర్లో ఉంటుంది అనమాట. సో మన ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళ అండర్లో స్టార్ట్ అయినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ నేమ్ ఏంటంటే మనకి ఇన్ స్పేస్ అని చెప్పేసి పిలుస్తామండి. ఇది దేనికోసం అని చెప్పేసి అంటే జనరల్గా స్పేస్ సెక్టర్లో ప్రైవేట్ పీపుల్ తాలూకు పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేయడం కోసము, ప్రమోట్ చేయడం కోసం, అండ్ అలాగే ఆ ప్రైవేట్ పీపుల్ చేసేటువంటి ఏవైతే మనకి స్పేస్ యాక్టివిటీస్ ఉంటే వాటి అన్నింటిని రెగ్యులేట్ చేయడం కోసం ఏంటంటే మనకి ఈ ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇకపోతే పైన ఒక ఆప్షన్ ఉందండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తామండి. ఇది యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాక్ మనకి ఏంటంటే ఇస్రో వాళ్ళు లాంచ్ చేసిన, ఇస్రో వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఒక చిన్న సబ్సిడరీ కంపెనీ అండి ఇది మనకి. సో యాక్చువల్గా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది దేనికి వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్పేసి అంటే యూనో ద ఫుల్ ఫామ్ ఆఫ్ SSLVs అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. స్మాల్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అని చెప్పేసి పిలుస్తారు కదండి. ఈ స్మాల్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ని జనరల్గా మనకి ఏంటి ప్రిపేర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి, డెవలప్ చేసేటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఓకేనండి, సో ఇది కూడా మనకి ఏంటి ఇస్రో వాళ్ళ అండర్లో ఉంటుంది అన్నమాట. ఇస్రో హెడ్ క్వార్టర్ డిపార్ట్మెంట్లోనే మనకి, ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉంటుందో ఆ హెడ్ క్వార్టర్లోనే మనకి ఏంటంటే ఇది కూడా లొకేట్ అయి ఉంటుంది అనమాట, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండి. సో దీనికంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాట్ చేసిన బడ్జెట్ అమౌంట్ అంటే 1000 crores అనమాట. ఓకేనండి, రైట్ వెల్, 1000 crores అనమాట. సో ఇది గుర్తుపెట్టుకుంటూ ఉండండి. చాలా ద నెక్స్ట్ వన్. అలాగే ఇస్రో వాళ్ళ అండర్లో ఉండేటువంటి ఇంకొక ఆమ్ ఏంటంటే యాంత్రిక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, యాంత్రిక్స్ కార్పొరేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అన్నమాట. సో వీళ్ళు కూడా మనకి ఏంటంటే జనరల్గా మనకి ఈ GSLVs కానీ పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డెవలప్ చేసేది అంటే యాంత్రిక్స్ కార్పొరేషన్ వాళ్ళండి. ఓకేనండి, చిన్న చిన్న సాటిలైట్స్ అన్నట్టు కూడా వీళ్ళు డెవలప్ చేస్తుంటారు అన్నమాట. మరీ స్మాల్ సైజ్ అయితే కనుక మనకి న్యూ స్పేస్ ఇండియా స్టార్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇకపోతే ఈ రెండింటితో పాటు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఇస్రో ఆమ్ ఏంటంటే ఇన్ స్పేస్ అన్నమాట. ఓకే, చాలా నెక్స్ట్ వన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ఇన్స్టాకాష్ టు ఎనేబుల్ మర్చెంట్స్ టు గెయిన్ యాక్సెస్ టు వర్కింగ్ క్యాపిటల్? ఓకేనండి, రైట్ వెల్. జనరల్గా మనకి ఎవరైతే ఇక్కడ మనకి ఈ రిటైల్ మర్చెంట్స్ ఉంటారో, సో రిటైల్ మర్చెంట్స్ అందరూ కూడా అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ అని ఈ మధ్య మన COVID-19 పాండమిక్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా రేజ్ అవటం మూలన, సో రిటైల్ మర్చెంట్స్ అందరూ కూడా అంటే వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ని ప్రొవైడ్ చేయడం కోసం రీసెంట్గా మనకి ఒక పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇన్స్టా క్యాష్ అనేటువంటి ఒక ఫెసిలిటీ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ ఇన్స్టా క్యాష్ అనేటువంటి ఈ ఫెసిలిటీలో జనరల్గా ప్రతి ఒక్క మర్చెంట్స్కి వర్కింగ్ క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మినిమం ఏంటంటే వీళ్ళకి 1 lakh అనేది ఏం చేస్తారంటే లోన్ రూపంలో ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఆఫర్ చేసినటువంటి 1 lakh టోటల్ ఈ అమౌంట్ అంతటిని కూడా ఏంటంటే ఆ మర్చెంట్స్ వితిన్ 7 to 14 డేస్లో మళ్ళీ రీపే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ పర్పస్ అనమాట. ఎందుకు ఈ ఇన్స్టా క్యాష్ లాంచ్ చేసినటువంటి ఆ కంపెనీ పేరు ఏంటంటే ఇన్స్టా మోజో అండి. ఓకే, రైట్, ఇన్స్టా మోజో. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఫైన్. విచ్ ఈస్ ది ఫస్ట్ షిప్ ఎవర్ ఇన్ ది ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ టు హ్యావ్ అండర్గోన్ అండ్ పాస్డ్ ఆల్ సీ ట్రయల్స్ ఇన్ 1 shorty? ఓకే, రైట్, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనకి ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ టైం ఏం చేశారంటే మనకి ఒక షిప్ ఏంటంటే ఆల్ టైం ఏంటంటే అన్ని సీ ట్రయల్స్ని కూడా సక్సెస్ఫుల్గా ఎట్ ఏ టైం ఏంటి మనకి ఫినిష్ చేసినటువంటి ఆ షిప్ నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి, ICGS వరా అనమాట. ఓకేనండి, ICGS వరా అనమాట. రైట్, ఓకే, ICGS వరా అనమాట. ఇట్ హ్యావ్ అండర్గోన్ అండ్ పాస్డ్ ఆల్ సీ ట్రయల్స్ ఇన్ 1 shorty అనమాట. ఓకే, చాలా నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటేరియం ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? ఓకేనండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటేరియం ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 30 June అండి. ఓకే, 30 June అనమాట. ఓకే, 30th June అనమాట. ఫైన్.
ఇకపోతే 29 జూన్ ఒకసారి చూడండి. 29 జూన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. 29 జూన్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే, నేషనల్ స్టాటిస్టిక్స్ డే అన్నమాట. సో డోంట్ కన్ఫ్యూజ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అండ్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే. ఓకే, వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు? వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 20 అక్టోబర్, 20 అక్టోబర్ అన్నమాట. ఓకే రైట్, నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 29 జూన్ అన్నమాట. ఓకే, ఆన్ ది కమమరేషన్ ఆఫ్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ పీసీ, ఓకే, మహానోబెలిస్, ఓకేనండి, పీసీ మహానోబెలిస్ అన్నమాట. ఓకే రైట్, ఫైన్. సో ద నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ స్టాప్డ్ ది స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2019 బాత్ ర్యాంకింగ్? రైట్, రీసెంట్గా అంటే స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2019లో మనకి ఏ స్టేట్ వాళ్ళు టాప్లో ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, ఇట్స్ రైట్ క్వశ్చన్ అండి. సో ఇట్స్ ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఫైన్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అనమాట. సో అయితే దేర్ ఈస్ అన్ అప్డేట్ రిలేటింగ్ టు ది స్టేట్ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్. సో యాక్చువల్గా స్టేట్ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ విచ్ ఈస్ రిలీజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, రిలీజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే చలో, సో ద ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఈజ్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. ఓకే, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. ఓకే, నిర్మలా సీతారామన్ గారు, రైట్. ఓకే రైట్, అండ్ అలాగే వన్ మోర్ అప్డేట్ రిలేటింగ్ టు ది స్టేట్ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2019, ఇదేంటంటే ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ ర్యాంకింగ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, యాక్చువల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి అంటే మనకు పాయింట్ అవుట్ మాట్లాడుకోవాలండి. యాక్చువల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఈ ఇయర్ నుంచి ఏంటంటే మనకి రిలీజ్ చేయడం అనేది ఆపేస్తాం అని చెప్పేసి రీసెంట్గా మనకి అనౌన్స్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏమేంటంటే, సో అది మీకు తెలియాలంటే ఈజీగా చెప్పండి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి రిపోర్ట్ మనకి ఎవరు ఎప్పుడు కూడా మనకు ప్రజెంట్ చేస్తారని చెప్పేసి అంటే ఇట్స్ ఎ రిపోర్ట్ ఇస్ ప్రిపేర్డ్ బై ది వరల్డ్ బ్యాంక్ అనమాట. ఓకే, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్ ఏంటంటే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఎందుకు వీళ్ళు ఈ ఇయర్ నుంచి ఆపేద్దాం చెప్పి అనుకుంటున్నారంటే, లాస్ట్ ఇయర్ వీళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి గ్యాదర్ చేసినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాలో కొన్ని మానిపులేషన్ జరిగినాయని చెప్పేసి మనకి ఏంటంటే కొన్ని అలిగేషన్స్ రావడంతో, సో అందుకే ఏం చేశారంటే ఈ ఇయర్కి ఏంటంటే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అనేది ఏంటంటే ఆపేయడం మొదలుపెట్టారనమాట. ఓకేనండి రైట్, ఇట్స్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ మేడ్ బై ది వరల్డ్ బ్యాంక్. కుతుబ్ మినార్ వాజ్ ఎల్యూమినేటెడ్ ఇన్ రెడ్ అండ్ వైట్ లైట్స్ టు మార్క్ ది 40th యానివర్సరీ ఆఫ్ ది సోలిడారిటీ మూమెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఓకే రైట్, వెల్, సో రీసెంట్గా అంటే మనకి కుతుబ్ మినార్ అనేది ఏంటంటే రెడ్ అండ్ వైట్ లైట్స్ ఏంటంటే రీసెంట్గా మనకి ఎల్యూమినేట్ చేయబడిందట. సో అది దేనికోసం చెప్పేసి అంటే ఆన్ ది మార్క్ ఆఫ్ 40th యానివర్సరీ ఆఫ్ ది సోలిడారిటీ మూమెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? సో సోలిడారిటీ మూమెంట్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు ది పోలాండ్ కంట్రీ అనమాట. ఓకేనండి రైట్, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్, పోలాండ్ క్యాపిటల్ ఏంటంటే మనకి, సో వార్సా ఈజ్ ద క్యాపిటల్ అండ్ అలాగే జ్లోటీ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ద పోలాండ్ అనమాట. ఓకే, కుతుబ్ మినార్ మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ ఢిల్లీ అనమాట. ఓకేనండి రైట్, చాలా ద నెక్స్ట్ వన్ ఫైన్. ఫోన్పే హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ బ్యాంక్ ఆన్ యూపీఐ మల్టిపుల్ బ్యాంకింగ్ మోడల్ గివింగ్ ఇట్స్ యూజర్స్ ద ఆప్షన్ టు క్రియేట్ అండ్ యూజ్ మల్టిపుల్ యూపీఐ ఐడీస్. రీసెంట్గా ఫోన్పే వాళ్ళు ఏంటంటే ఒక బ్యాంక్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ ఒకటి చేసుకోవడం జరిగిందటండి. సో ఆ అగ్రిమెంట్ ఏంటంటే జనరల్గా మనకి ఈ ఫోన్పే యూజర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు జనరల్గా మల్టిపుల్ యూపీఐ ఐడీస్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఏంటంటే ఈ ఫెసిలిటీ ఏంటంటే ఫోన్పే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో టు క్రియేట్ మల్టిపుల్ యూపీఐ ఐడీస్, ఓకే, టు క్రియేట్ మల్టిపుల్ యూపీఐ ఐడీస్ ఫోన్పే హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్? రైట్, ఇట్స్ ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అనమాట. సో ఫోన్పే వాళ్ళు ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళతో రీసెంట్గా అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. యాజ్ పర్ ది అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఫోన్పే యూజ్ ఉంటారో, సో వాళ్ళంటే మల్టిపుల్ యూపీఐ ఐడీస్ అంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైన్, యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకే, ఇట్ ఈస్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇట్ ఈస్ an instant money transfer service which is offered by NPCA అన్నమాట. ఓకేనండి రైట్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తుంటామండి. ఇప్పుడు ఈ యూపీఐ ప్లాట్ఫామ్ ఏంటంటే చాలా మంది యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇదే యూపీఐ ప్లాట్ఫామ్ ఏంటంటే కొంచెం మోడరేట్ చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేసే ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే మనకి ఇట్ ఈస్ భీమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకేనండి, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. ఓకే, భారత్ ఇంటర్ఫేస్ మనీ అని చెప్పేసి అంటాము. సో ఇట్ ఈస్ భీమ్. చాలా ద నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ అండ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ హ్యావ్ అగ్రీడ్ టు పార్ట్నర్ టువార్డ్ ఎ గ్రీన్ రికవరీ ఫర్ మెంబర్స్ కాన్ఫ్రాంటింగ్ ది హార్ష్ ఎకానమిక్ ఇంపాక్ట్ ఆఫ్ ది కోవిడ్-19 పాండమిక్? రీసెంట్గా ఏ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు గ్రీన్ క్లైమేట్ ఫండ్ వాళ్ళతో ఏంటంటే ఒక చిన్న అగ్రిమెంట్ అనేది చేసుకొని
గ్రీన్ రికవరీ అనేటువంటి ఒక ఇనిషియేషన్ ని లాంచ్ చేయడం అయితే జరిగిందట. ఓకేనండి, రైట్. ఈ గ్రీన్ రికవరీ అనేటువంటి ఇనిషియేషన్ దేనికి సంబంధించి చెప్తాంటే, రీసెంట్ గా మనం కోవిడ్-19 పాండమిక్ వల్లంటే ఎకానమీ అంతా చాలా వరకు డిస్టర్బ్ అయితే అవడం జరిగిందండి. సో ఈ డిస్టర్బ్ నుంచి ఏంటంటే త్వరగా మనకి ఏంటంటే రికవరీ అవడం కోసం అంటే వీళ్ళు లాంచ్ చేసిన ఒక ఇనిషియేషన్ పేరు ఏంటంటే గ్రీన్ రికవరీ అని చెప్పేసి అంటాము. సో మరి ఈ గ్రీన్ రికవరీ ఇనిషియేషన్ ని ఏ బ్యాంక్ వాళ్ళు గ్రీన్ క్లైమేట్ ఫండ్ తో అగ్రిమెంట్ చేసుకుని లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్. ఇట్స్ ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ఇట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఓకేనండి, రైట్. ఏడిబి వాళ్ళు ఏంటంటే మనకి గ్రీన్ క్లైమేట్ ఫండ్ వాళ్ళతో ఏంటంటే అగ్రిమెంట్ చేసుకుని మనకి గ్రీన్ రికవరీ అనేటువంటి ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఫైన్, గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్తే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇంచియాన్. ఓకే, ఇంచియాన్ ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ సౌత్ కొరియా అనమాట. ఓకే, ఇంచియాన్ ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ సౌత్ కొరియా. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మనీలా అండి. సో ఇట్ ఈస్ ఇన్ ఫిలిప్పైన్స్. ఓకే, ఫిలిప్పైన్స్ అనమాట. అండ్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఎవరని చెప్పేసి అంటే మనకి మసాత్సుగు అసకావా. ఓకే, మసాత్సుగు అసకావా. అండ్ అలాగే ఇదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పి మన ఇండియన్ క్యాండిడేట్ అండి. అండ్ హీజ్ నేమ్ ఈజ్ అశోక్ లవాస అనమాట. ఓకే, అశోక్ లవాస అనమాట. ఫైన్. ఇకపోతే బ్రిక్స్ బ్యాంక్ అండి. బ్రిక్స్ బ్యాంక్ యాక్చువల్గా మనం ఏం పిలుస్తాం అంటే మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాము. అండ్ దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి ఎక్కడ ఉంటుందంటే షాంఘైలో ఉంటుందండి. అండ్ అలాగే దీని ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎవరని చెప్పేసి అంటే మనకి మార్కోస్. ఓకే, మార్కోస్ టార్జీ. ఓకేనండి, రైట్. మార్కోస్ టార్జీ. అండ్ అలాగే ఏఐఐబి అండి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తామండి. సో ఇది అయితే మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీజింగ్ అండి. అండ్ దీని తాలూకా ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరని చెప్పేసి అంటే మనకి జిన్ లిక్కన్ అనమాట. అండ్ అలాగే వరల్డ్ బ్యాంక్ అయితే మనకి వాషింగ్టన్ డీసీలో ఉంటుందండి. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. అండ్ అలాగే దీని ప్రెసెంట్ గవర్నర్ అయితే కనుక మనం సారీ ఆ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయితే కనుక మనకి డేవిడ్ మాల్పాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి, డేవిడ్ మాల్పాస్ ఈజ్ ది ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అనమాట. చలో నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఏ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ కాల్డ్ ఏక్ మాస్క్ అనేక్ జిందగీ, రైట్. వెల్, సో యాక్చువల్గా ఏంటంటే ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ది యూసేజ్ ఆఫ్ అ మాస్క్ అనమాట, వేరింగ్ మాస్క్. ఓకేనండి, రైట్. సో మాస్క్ని వేర్ చేస్తే వచ్చేటువంటి బెనిఫిట్స్ని ఇండికేట్ చేస్తే మనకి ఏంటంటే ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనేటువంటి ఒక పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ రీసెంట్గా మనకి లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇట్స్ ఆప్షన్ డి అండి. ఇట్ ఈస్ మధ్యప్రదేశ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ మధ్యప్రదేశ్ అనమాట. ఓకే, రైట్. చలో నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ హ్యాస్ సెటప్ ది స్వాలంబన్ క్రైసిస్ రెస్పాన్స్ ఫండ్ టు ఫెసిలిటీ ఫీ ఆన్ బోర్డింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఆన్ ట్రెడ్స్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తామండి. ఓకే, రైట్. వెల్, సో రీసెంట్గా మనకి స్వాలంబన్ క్రైసిస్ రెస్పాన్స్ ఫండ్ అనేటువంటి ఒక ఫండ్ని రీసెంట్గా మనకి ఎంఎస్ఎంఈ పాయింట్ ఆఫ్ లో లాంచ్ చేసినటువంటి ఒక బ్యాంక్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్. వెల్, సో స్వాలంబన్ క్రైసిస్ రెస్పాన్సివ్ ఫండ్ అనమాట. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ విచ్ ఈస్ గ్రాంటెడ్ ఆన్ ఓకే విచ్ ఈస్ గ్రాంటెడ్ ఆన్ ట్రెడ్స్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, రైట్. వెల్, సో ఇక్కడ మనకి అంటే ట్రెడ్స్ అంటే ఫుల్ ఫామ్ అడుగుతుంటే గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ట్రెడ్స్ అంటే ఇట్ ఈస్ ట్రేడ్ రిసీవబుల్, ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఫైన్. అంటే జనరల్గా మనకి ఇప్పుడు కోవిడ్ 19 పాండమిక్ క్రైసిస్లో జనరల్గా ఇక్కడ ఉండేటువంటి ఎంఎస్ఎంఈస్ అన్నటి కూడా బిజినెస్ అనేది ఏమీ ఉండదు అనమాట. సో ఇలాంటి టైంలో జనరల్గా వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ ఎక్కువగా రైజ్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్స్ని వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఏదో రకంగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో అయితే ఇక్కడ ఈ వర్కింగ్ క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా ఈ ఎంఎస్ఎంఈస్కి ఏవైతే మనకి జనరల్గా చూడండి ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదండి. సో వీళ్ళు జనరల్గా మనకి కొన్ని గూడ్స్ని ఏంటంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, అలా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు జనరల్గా వాళ్ళకి ఏంటంటే ట్రేడ్ రిసీవబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఐ మీన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిల్స్ అనమాట. ఓకేనండి, రైట్. వీళ్ళ దగ్గర వచ్చేటువంటి ఈ ట్రేడ్ రిసీవబుల్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్రేడ్ రిసీవబుల్స్ని ఏం చేస్తారంటే ఈ బ్యాంకుల దగ్గర వీళ్ళంటే కొల్లెటరల్గా పెట్టి సో దాని మీద వీళ్ళు ఏం చేస్తారు లోన్ తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. సో దాన్ని ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి, రైట్. వెల్, సో ఈ ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అంటే ఏం చేస్తారంటే ఈ స్వాలంబన్ క్రైసిస్ రెస్పాన్సివ్ ఫండ్ నుంచి ఉండేటువంటి అమౌంట్ని ఎంఎస్ఎంఈస్ కప్పు రూపంలో ఇస్తూ ఉంటారు అనమాట. ఇంతకీ ఈ ఇనిషియేషన్ స్టార్ట్ చేసిన ఆ బ్యాంక్ ఏంటంటే ఇట్ ఈస్ సెట్బి అండి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సో దీని ప్రజెంట్ చైర్మన్ ఎవరని చెప్పేసి అంటే మనకి మొహమ్మద్ ముస్తాఫా అండి. ఓకే, మొహమ్మద్ ముస్తాఫా, రైట్. మొహమ్మద్ ముస్తాఫా ఈజ్ ది ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ద సెట్బి అండి. అండ్ అలాగే ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే లొకేషన్ అయితే మనకి లక్నోలో ఉంటుందండి. అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ 1990 అనమాట. ఓకే, రైట్. వెల్, ఫైన్. ఇకపోతే ముద్రతలకు ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటారండి, మైక్రో ఇన్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి పిలుస్తుంటామండి. ఇట్ ఈస్ ఎన్బిఎఫ్సి కంపెనీ అండి. ఇది మనకి హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది అనమాట. అండ్ అలాగే ముద్ర అండర్లో మనకి అంటే స్టార్ట్ అయినటువంటి స్కీమ్ పేరు అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన అని చెప్పేసి అంటాం. ఇందులో మనకి మూడు రకాల స్కీమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. సో ఒకటి ఏంటంటే శిశు అంటాం, రెండోది అంటే కిషోర్ అని చెప్పేసి పిలుస్తుంటాం, మూడోది ఏంటంటే
తరుణ్ అని చెప్పేసి పిలుస్తుంటాం. శిశువులు ఏంటంటే మనకి 50,000 వరకు అమౌంట్ అంతా ఆఫర్ చేస్తుంటారండి. కిషోర్ అయితే 50,000 టు ఓకే 5 లాక్ వరకు అమౌంట్ ఆఫర్ చేస్తాం. అండ్ అలాగే 5 లాక్ టు 10 లాక్ వరకు ఆఫర్ చేసే ఆ స్కీమ్ని ఏమంటే పిలుస్తుంటాం మనం తరుణ్గా చెప్తూ ఉంటాం అన్నమాట. అండ్ అలాగే శిశు పాయింట్ ఆఫ్లో చూసుకుంటే కనుక శిశు లోన్స్ పైన ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఆఫర్ చేసినటువంటి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఎంతంటే మనకి 2% అనమాట. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటెడ్ టు ది ఆ ముద్ర అండి. ఇకపోతే నాబార్డ్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే నాబార్డ్కి కొత్తగా మనకి ఒక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రావడం జరిగిందండి. అండ్ ఈయన పేరు ఏంటంటే గోవిందరాజులు చింతాల. ఓకే గోవిందరాజులు చింతాల. ఓకే గోవిందరాజులు చింతాల ఫైన్. సో ఈజ్ ది ప్రజెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నాబార్డ్ అండి. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండి. అండ్ అలాగే ఓకే క్లియర్. అండ్ ఇదైతే మనకి 1982లో మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ అవడం అనేది జరిగిందనమాట. ఇకపోతే ఎగ్జిమ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అంటాం, ఇది కూడా ముంబైలో ఉంటుందండి. ఇది కూడా 1982లో స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే ఫైన్. ఇకపోతే గీతా నాగభూషణ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ ఎ రెనౌండ్. ఓకే రైట్. గీతా నాగభూషణ్ అనేటువంటి క్యాండిడేట్ రీసెంట్గా చనిపోవడం జరిగిందనమాట. సో ఈమె ఎవరని చెప్పేసి అంటే ఈజ్ ఏ కన్నడ రైటర్ అండి. ఓకే రైట్, కన్నడ రైటర్ అన్నమాట. సో ద ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్, వెల్ ఆథర్. చలో ద నెక్స్ట్ వన్. Which among the following is launching a digital platform for delivery of services like issuance of a import export code? Okay, right. It's very important to full form gurtupettukondi IEC. What is the full form of IEC? The full form of IEC is import export code mata. Okay, right. ఇక్కడ మనకి కోడ్ అంటే చూడండి, ఇది ఒక డిజిట్ ఇండికేట్ చేస్తుంది కదండి. రైట్, ఐఈసీలో మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయని చెప్పి అంటే యాక్చువల్లీ వాట్ ఈస్ ఐఈసీ? ఓకే రైట్, ఇట్ ఈస్ ఎ 10-digit కోడ్. ఇట్ ఈస్ ఎ 10-digit కోడ్ విచ్ ఈస్ ఆఫర్డ్ బై విచ్ ఈస్ ఆఫర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ ఫారిన్ ట్రేడ్ మాట. ఓకే విచ్ ఈస్ ఆఫర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ ఫారిన్ ట్రేడ్ మాట. ఓకే రైట్, డీజీఎఫ్టీ అని చెప్పేసి పిలుస్తాము. అండ్ ఇట్ ఈస్ ఎ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మాట. రైట్, ఇట్ ఈస్ ఎ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మాట. యాక్చువల్గా వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఐఈసీ కోడ్? ఓకే రైట్, సో ఐఈసీ కోడ్ దానికి యూజ్ ఏంటంటే జనరల్గా మన ఇండియాలో ఎవరైతే మనకి ఎక్స్పోర్ట్స్ లేదా ఇంపోర్ట్స్ కంపెనీస్ ఎవరైతే పెడుతూ ఉంటారో, సో ఈ ఎక్స్పోర్ట్స్ లేదా ఇంపోర్ట్స్ కంపెనీస్ పెట్టేటప్పుడు జనరల్గా వీళ్ళకి కావాల్సినటువంటి ఒక లైసెన్స్ నెంబర్ అండి ఇది. ఆ లైసెన్స్ నెంబర్ని మనం సింపుల్గా ఏమని పిలుస్తామని చెప్పేసి అంటే ఐఈసీ కోడ్గా చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనండి, సో మనకి ఐఈసీ కోడ్ లేనిదే మనం ఏంటంటే ఆ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ కంపెనీని మనం ఏంటంటే పెట్టలేమన్నమాట. ఓకేనండి, రైట్. సో ఇందులో మనకి ఎన్ని డిజిట్ ఉంటాయంటే 10-digit కోడ్ అన్నమాట. సో దీన్ని ఎవరు మనకు ఆఫర్ చేస్తారంటే డీజీఎఫ్టీ వాళ్ళు ఆఫర్ చేస్తారండి. ఈ డీజీఎఫ్టీ అనేది మనకి ఏ మినిస్టర్ అండర్లో ఉంటుందని చెప్తుంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లో ఉంటుంది అన్నమాట. సో ద ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అన్నమాట. ఓకేనండి, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ ఫారిన్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే చలో ద నెక్స్ట్ వన్. India, United States and which country have begun collaboration in developing 5G technology? Right, recently manaki ante India alage India United States ikapothe vere ee other country vallu entante manaki ee 5G technology ante collaborate chestanu ani cheppes adugutunnaru anamata. Okay nandi, right. So option entante manaki it's option D and Israel anamata. Okay right. So India vallu and alage US vallu మనకి ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళతో ఏంటంటే మనకి కొలాబరేట్ అయ్యి మనకి 5G టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు అనమాట. ఓకే చలో రైట్. ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ స్టాటిక్ న్యూస్ ఏమైనా అడిగాడు అనుకోండి. సో ఇజ్రాయెల్ క్యాపిటల్ అడగొచ్చండి. సో ఇజ్రాయెల్ క్యాపిటల్ అయితే కనుక మనకి ఏంటంటే జెరూసలేం అండి. ఓకే ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం. అండ్ అలాగే మనకి ఇజ్రాయెల్ కరెన్సీ అడగొచ్చండి. సో ఇజ్రాయెల్ కరెన్సీ ఏంటంటే మనకి షెకెల్ అండి. ఓకే రైట్, షెకెల్. అండ్ అలాగే ప్రజెంట్ ఇజ్రాయెల్ పిఎం అడిగారు అనుకోండి. సో పిఎం ఆఫ్ ఇజ్రాయెల్ ఎవరని చెప్పేసి అంటే మనకి బెంజామిన్ నెతాన్యాహు అండి. ఓకే బెంజామిన్ నెతాన్యాహు. ఓకే బెంజామిన్ నెతాన్యాహు. ఓకే చలో ద నెక్స్ట్ వన్. విచ్ అరబ్ కంట్రీ హ్యాస్ అమెండెడ్ ది లేబర్ లాస్ అండ్ ఇంక్రీజ్డ్ ది మంత్లీ మినిమం వేజ్ బై 25%? ఓకే రైట్. సో రీసెంట్గా ఏ అరబ్ కంట్రీ వాళ్ళు మనకి ఏంటంటే లేబర్ లాస్ని మనకి అమెండ్మెంట్ చేయడంతో పాటుగా వాళ్ళ తాలూకా మంత్లీ మినిమం వేజ్ని 25% ఇంక్రీజ్ చేయడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్, వెల్. సో ఇంతకి ఆప్షన్ ఏంటంటే, సో ద ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి, ఖత్తర్ అనమాట. ఓకేనండి, రైట్. ఖత్తర్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే ఖత్తర్ కంట్రీ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే రీసెంట్గా వాళ్ళ కంట్రీలు ఉండేటువంటి అన్ని రకాల లేబర్ లాస్ని కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, చేంజ్ చేయడం జరిగింది. ఇందులో వన్ ఆఫ్ ద మేజర్ లా ఏంటంటే జనరల్గా మనకి ఖత్తర్ కంట్రీలో ఉండేటువంటి ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఓకేనండి, మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఈ మైగ్రెంట్ వర్కర్స్ అట వేరే పనిలో కనుక జాయిన్ అయ్యారనుకోండి, అంటే ఏంటంటే వీళ్ళు ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్ కనుక షిఫ్ట్ అయ్యేటప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఏదైతే జాబ్లో వర్క్ చేస్తున్నారో వీళ్ళ దగ్గర ఉండేటువంటి అంటే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, జాబ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనండి, రైట్. దెర్ ఈజ్ ఎ నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ అ
మైగ్రెంట్ లేబర్స్ మాట. సో ఇప్పుడు ఇట్లాంటి ఈ రూల్ని ఏం చేశారంటే ఈ ఖత్తర్ కంట్రీలో చేసినటువంటి కొత్త అమెండ్మెంట్ ద్వారా కంప్లీట్గా ఇట్లాంటి లాస్ అన్ని కూడా కంప్లీట్గా ఏం చేశారంటే వీళ్ళు వాష్డ్ అవుట్ చేశారన్నమాట. ఓకేనండి, కంప్లీట్గా వీటి అన్నింటిని కూడా అబాలిష్ చేశారన్నమాట. సో ఇక మీద ఖత్తర్ కంట్రీలో వర్క్ చేసినటువంటి మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు, వీళ్ళకి సడన్గా వేరే ఒక జాబ్ వచ్చిందనుకోండి, ఉన్న జాబ్లో ఉండేటువంటి ఆ రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ కంటే చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదన్నమాట. ఓకేనండి, ఇది ఒక మేజర్ ఇనిషియేషన్ అన్నమాట. ఇకపోతే రెండోది ఏంటంటే ఆ పర్టికులర్ కంట్రీలో వర్క్ చేసేటువంటి అందరి తాలూకు మంత్లీ మినిమం వేజ్ ఎంత పర్సెంట్ పెంచారంటే వీళ్ళు 25% పెంచడం అయితే జరిగిందన్నమాట. ఓకేనండి, ఈ ఇనిషియేషన్ తీసుకొచ్చినటువంటి కంట్రీ ఏంటంటే మనకి ఖత్తర్ అన్నమాట. ఓకే, రైట్ వెల్, ఖత్తర్ అండ్ అలాగే ఖత్తర్ తాలూకు క్యాపిటల్ అంటే దోహా అండి, కరెన్సీ అయితే మాత్రం రియల్ అన్నమాట. అండ్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. సో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కొత్తగా అపాయింట్ అయినండి, చైర్మన్ ఎవరని చెప్పి అడుగుతున్నారు అండి. రైట్, ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ అండి అపాయింట్మెంట్స్ రిలేటింగ్. సో ద ఆన్సర్ ఈస్ ర్యాండీ స్మాల్వుడ్ అన్నమాట. ఓకే, ర్యాండీ స్మాల్వుడ్ వాస్ టేకెన్ యాజ్ ది ఛార్జ్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అన్నమాట. అండ్ ఇది ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే మనకి ఇట్ ఈస్ లండన్ అన్నమాట. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఏం చేస్తారంటే మనకి వరల్డ్ గోల్డ్ రిజర్వ్స్ తాలూకు రిపోర్ట్ ఏంటంటే మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఓకే అండి, వరల్డ్ గోల్డ్ రిజర్వ్స్. ఓకేనండి, వరల్డ్ గోల్డ్ రిజర్వ్స్ తాలూకు రిపోర్ట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంటుంది అన్నమాట. అండ్ అలాగే ఈ ఇయర్ కూడా మనకి ఏంటంటే ఇనీషియల్ టైంలో మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే మనకి జనవరి ఫిబ్రవరి టైంలో మనకి ఈ వరల్డ్ గోల్డ్ రిజర్వ్స్ రిపోర్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం ఏంటంటే వరల్డ్లో మనకి ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉండేటువంటి ఆ కంట్రీ ఏంటంటే మనకి యుఎస్ అండి. అలాగే మన ఇండియా అయితే కనుక ఒకప్పుడు ఏంటంటే మనం మోర్ దెన్ 10th ప్లేస్ ఉండేవాళ్ళం అండి, కానీ రీసెంట్గా అయితే మనం ఏంటంటే 9th ప్లేస్లోకి వచ్చామన్నమాట. యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం అంటే ఇండియా వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారంటే మనకి 9th ప్లేస్లో ఉన్నారన్నమాట. ఓకేనండి, రైట్, ఫస్ట్ టైం మాట మనం టాప్ 10లోకి ఎంటర్ అవటం అన్నమాట. చాలా, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రికెటర్ హూ హాస్ బీన్ మేడ్ ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్. ఓకే, రైట్ వెల్, సో రీసెంట్గా ఏ పర్టికులర్ క్రికెటర్ని ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్కి సంబంధించి మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ లార్డ్స్కి ఏంటంటే అపాయింట్ అయ్యాడని చెప్పి చదువుతున్నారండి. రైట్, హిజ్ నేమ్ ఈజ్ హీజ్ ఎ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అండి. ఇతని పేరు ఏంటంటే మనకి ఇయాన్ బోతం అన్నమాట. ఓకే, ఇయాన్ బోతం హీజ్ ఎన్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అన్నమాట. ఓకే, చాలా, ద నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ద యోగిని పోయిమ్స్ లవ్ అండ్ లైఫ్. ఓకే, ది యోగిని పోయిమ్స్ లవ్ అండ్ లైఫ్ అనేటువంటి బుక్ని రీసెంట్గా ఆథర్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి చదువుతున్నారండి. రైట్, ఇట్ ఈస్ ఆథర్డ్ బై అధ్యాష దాస్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ఆథర్డ్ బై అధ్యాష దాస్ అన్నమాట. ఓకే, చాలా, ద నెక్స్ట్ వన్, ఫైన్, India has signed an agreement with which country for the construction of the 600 megawatts Kulungchu joint venture hydroelectric project mata. రైట్, రీసెంట్గా ఇండియా వాళ్ళట ఏ పర్టికులర్ కంట్రీతో ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకున్నారన్నమాట. ఆ అగ్రిమెంట్ ఏంటి చెప్తుంటే మనకి 600 megawatts కులుంగ్చు జాయింట్ వెంచర్ హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ పర్పస్లో ఇండియా వాళ్ళు ఏ కంట్రీతో అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, భూటాన్ అన్నమాట. సో భూటాన్ కంట్రీకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ కనుక అడిగితే కనుక, సో ఈయన పేరు ఏంటంటే మనకి లోటాయ్ సెరింగ్ అండి. ఓకే, లోటాయ్ సెరింగ్ ఈజ్ ది ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్ అండి. అండ్ అలాగే భూటాన్ తాలూకా ప్రజెంట్ క్యాపిటల్ ఏంటంటే మనకి థింపు అండి, ఇట్ ఈస్ థింపు. రైట్, అండ్ అలాగే కరెన్సీ ఆఫ్ ద భూటాన్ ఈజ్ గుల్ట్రమ్ అండి. ఓకే, రైట్, గుల్ట్రమ్. ఓకే, గుల్ట్రమ్ అన్నమాట. చాలా, ద నెక్స్ట్ వన్, యాజ్ పర్ ది ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ రిలీజ్డ్ బై ఆర్బీఐ, ద గ్రాస్ ఎన్పిఏ రేషియో ఆఫ్ ఆల్ SCBs may increase to what percent by March 2021. Okay, right, well, it's also one of the important update and right. సో ఈ గుర్తుపెట్టుకోండి, మన స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు అడిగిన డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ఆర్బీ అన్నమాట. సో యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకి యాజ్ ఆన్ 31st March, ఓకే, యాజ్ ఆన్ 31st March 2020కి మన ఇండియాలో ఉండేటువంటి ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ తాలూకా గ్రాస్ ఎన్పిఎస్ ఎంత అమౌంట్ ఉందో, ఎంత పర్సంటేజ్ ఉన్నాయని చెప్పేసి అంటే ఇట్ ఈస్ 8.5% అండి. సో 8.5% ఉండేటువంటి గ్రాస్ ఎన్పిఎస్ అట జ్యూరింగ్ ది పాండమిక్ టైమ్, అలాగే అప్కమింగ్ ఇయర్స్కి వచ్చేటప్పటికి, ఐ మీన్ అప్కమింగ్ ఇయర్ తాలూకా డెడ్ లైన్ కూడా మనకి ఇచ్చారండి. సో 31st March 2021 కట 8.5% ఉండేటువంటి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ తాలూకా గ్రాస్ ఎన్పిఎస్ అనేవి ఎంత పర్సెంటేజ్ పెరుగుతాయని చెప్పేసి అంటే విచ్ ఆర్ ఇంక్రీజ్డ్ టు 12.5% అండి. రైట్, ఓకే, ఫ్రమ్ 8.5% అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. అయితే అప్పటికీ కూడా మనకి ఏంటంటే ఈ కోవిడ్ పాండమిక్ క్రైసిస్ కనుక ఇంకా కనుక కంటిన్యూ అయితే కనుక ఈ 12.5% జిఎన్పిఎస్ కూడా ఎంత పెరగొచ్చు అని చెప్పేసి అంటే 14.7% కూడా పెరుగుతాయని చెప్పేసి ఒక అప్డేట్ కూడా ఉంది అనమాట. ఓకేనండి, రైట్, ఇఫ్ ద కండిషన్ ఈజ్ కంటిన్యూయింగ్ ద 12.5% ఆఫ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ గ్రాస్ నేషనల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ విల్ బీ ఇంక్రీజ్ టు ది 14.7% అనమాట. ఓకే అండి, రైట్, వెల్, సో జిఎన్పిస్ అనమాట. జిఎన్పిఏ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ స్టాండ్స్ ఫర్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనమాట. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పేసి అంటే గుర్తుపెట్టుకుందామా, ఇట్ ఈస్ ఏ సమ్మేషన్ ఆఫ్, ఓకే, ఇట్ ఈస్ ఏ సమ్మేషన్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అసెట్స్, ఓకే,
ఆల్ బ్యాంక్ అసెట్స్. సో జనరల్గా బ్యాంక్ అసెట్స్ ని బ్యాంక్లో అసెట్స్గా వెయిట్ ట్రీట్ చేస్తామని చెప్పి సింపుల్గా చెప్పంటే లోన్స్ అన్నమాట. ఓకేనండి, రైట్. ఇట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ బ్యాంక్ లోన్స్ దట్ ఆర్ క్లాసిఫైడ్, ఓకే, దట్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఎస్. ఓకే, రైట్. సో వీటిని మనం జనరల్గా ఏమని పిలుస్తాం అంటే మనం జిఎన్పిఎస్ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. జిఎన్పిఎస్ డెఫినేషన్ అంటే ఇట్ ఈస్ ఏ సమ్మేషన్ ఆఫ్ ఆల్ బ్యాంక్ లోన్స్ దట్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఎస్ అన్నమాట. ఓకే, చలో ద నెక్స్ట్ వన్. నాషా ముక్త్ భారత్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఫర్ హౌ మెనీ మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా? ఓకే, రైట్. వెల్, సో నాషా ముక్త్ భారత్ ఇట్ ఈస్ అన్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అండి. సో విచ్ ఈస్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ మినిస్ట్రీ వాళ్ళు ఏంటంటే దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది అన్నమాట. సో దీన్ని లాంచ్ చేయగల రీజన్ ఏం చెప్పి అంటే ఆన్ ది అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే అగనెస్ట్, ఓకే, ఇంటర్నేషనల్ డే అగనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్. ఓకే, ఇల్లీగల్ ట్రాఫికింగ్, ఓకే, క్లియర్, రైట్, ఫైన్. ఇట్స్ అన్ ఇనిషియేషన్ విచ్ ఈస్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆన్ ది అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే అగనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లీగల్ ట్రాన్స్ఫర్, ఓకే, సో ఇల్లీగల్ ట్రాఫికింగ్ అండి. సో దీన్ని బేస్ చేసుకున్న మనకి ఏంటంటే ఈ నాషా ముక్త భారత్ అనేటువంటి ఒక ఇనిషియేషన్ ఏంటంటే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది అన్నమాట. సో ఈ ప్లాన్లో జనరల్గా ఏం చేస్తారని చెప్పేసి అంటే, రైట్, ఓకేనండి, ఈ ప్లాన్లో టోటల్గా ఏం చేస్తారంటే అక్రాస్ ఇండియాలో మనకి టోటల్గా 272 ఆస్పిరేషనల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే వీళ్ళు నోటెడ్ చేయడం అయితే జరిగిందండి. ఈ 272 ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే మనకి జనరల్గా ఈ ఎవరైతే ఈ డ్రగ్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటారో, అలాగే డ్రగ్కి అడిక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఓకేనండి, అడిక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో ఇట్లాంటి వాళ్ళందరికీ ఉంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం అండ్ అలాగే ప్రతి స్కూల్లోనూ అట్లాగే కాలేజెస్లోనూ అంటే కొన్ని రకాలైనటువంటి అవేర్నెస్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏంటంటే లాంచ్ చేయడము, ఓకేనండి. సో ఇట్లాంటి ఇనిషియేషన్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఈ నాషా ముక్త భారత్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ మనకి చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎవరని చెప్పేసి అంటే శ్రీ తావర్చంద్ గెహ్లాట్ అన్నమాట, ఓకేనండి, శ్రీ తావర్చంద్ గెహ్లాట్ గారు అన్నమాట. సో ఓకేనండి, ఈయన తాలూకు కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి మధ్యప్రదేశ్ అన్నమాట. ఓకే, చలో ద నెక్స్ట్ వన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ అబ్జర్వింగ్ స్వచ్ఛత పక్వాడా ఫ్రమ్ 1st to 15th September అన్నమాట? ఓకే, రైట్, వెల్, సో యాక్చువల్గా ఏంటంటే September 1st నుంచి మనకి 15th September వరకు ఏంటంటే మనకి ఆ టోటల్గా ఆ 2 weeks ఆఫ్ డ్యూరేషన్ మనకి జనరల్గా ఏంటంటే స్వచ్ఛతా పక్వాడ కింద ఏంటంటే మనకి అబ్జర్వ్ చేసినటువంటి ఆ డిపార్ట్మెంట్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. ఓకేనండి, రైట్, వెల్, సో ద ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ఇట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అన్నమాట. ఓకేనండి, రైట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే మనకి ఈ 2020 September 1st నుంచి 15th వరకు ఈ మధ్యలో ఉండేటువంటి ఈ కాలాన్ని ఏం చేశారంటే వాళ్ళు స్వచ్ఛత పక్వాడా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కింద ఏంటంటే వీళ్ళు అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది అన్నమాట. ఓకే, రైట్, వెల్, ద టైమ్ ఆఫ్ 1st to 15th September విచ్ వాజ్ అబ్జర్వ్డ్ యాజ్ ది స్వచ్ఛత పక్వాడా బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అన్నమాట. అండ్ అలాగే దిస్ అనౌన్స్మెంట్ ఈజ్ మేడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అన్నమాట. సో ఈయన పేరు ఏంటంటే ఆనరబుల్ మినిస్టర్ సదానంద గౌడ అండి. ఓకే, రైట్, వెల్, సదానంద గౌడ అండి. ఓకే, రైట్, వెల్, సో ఈయన తాలూకా కాన్స్టిట్యూషన్ ఏంటంటే నార్త్ కర్ణాటక అండి. ఓకే, రైట్, నార్త్ కర్ణాటక అన్నమాట. సో ఈయన ఏంటంటే మనకి ఈ అనౌన్స్మెంట్ అనేది చేయడం అయితే జరిగింది అన్నమాట. ఓకే, ఈయనైతే ఈ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందండి. సో ఫైన్, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటింగ్ టు యాక్చువల్గా ఈ స్వచ్ఛత పక్వాడ అనేది ఏంటంటే ఇట్స్ ఏ క్లీనింగ్ ప్రోగ్రామ్ అండి. ఓకేనండి, మనకేంటంటే క్లీనింగ్ ప్రోగ్రామ్ ఇండికేట్ చేస్తూ లాంచ్ చేసినటువంటి ఒక స్టేట్ని ఏమని పిలుస్తామంటే మనం ఒక ప్రోగ్రామ్ ఏమంటా ఉంటాం మనం స్వచ్ఛత పక్వాడగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్, వెల్, సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఒక ప్రోగ్రామ్ని చెప్పుకోవాలండి, స్వచ్ఛ భారత్ అన్నమాట, రైట్, స్వచ్ఛ భారత్ అభియాన్ 2.0 అండి. సో రీసెంట్గా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ భారత్ అభియాన్ 2.0 కాన్సెప్ట్ అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది అన్నమాట. సో దీని తాలూకు టెన్యూర్ అయితే మనకి 2020-21 నుంచి 2024-25 వరకు ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే టోటల్గా ఈ 5 ఇయర్స్ ప్రోగ్రామ్ తాలూకా ఈ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాట్ చేసిన టోటల్ అమౌంట్ ఎంతంటే మనకి 52,497 crores అండి. ఓకే, రైట్, వెల్, 52,497 crores అన్నమాట. అండ్ అలాగే ఈ టోటల్గా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో మనకేంటంటే కొన్ని మనకేంటంటే ఒక రైట్ ఒక 4 pillars అయితే మనకి ఉన్నాయండి, రైట్. ఆ 4 pillars అన్నమాట ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో వన్ ఈజ్ ODF ప్లస్ అండి, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ODF ప్లస్ ప్లస్ అండి, అండ్ ద థర్డ్ వన్ ఈజ్
Swachh Bharat. Okay, and the fourth one is Swachh Bharat rankings matter. Okay, right, Swachh Bharat rankings matter. So these are the four pillars in Swachh Bharat Abhiyan 2.0 mata. Okay, and right, ODA full form enante open defecation free ani cheppes pilustuntundi gurtu pettukondi. Okay, chala, the next one. Fine. Salv has partnered with which bank to launch credit card for MSMEs? Okay, and right, Salv anetvante oka NBFC company valante ee bank valto tie up ay manike ante oka credit card launch chesaranu cheppes adugutunnaru anamata. Okay, and right, its option A and Standard Chartered Bank ani cheppes pilustuntam anamata. Standard Chartered Bank, it's a London based bank andi. Okay, and Standard Chartered Bank, it's a London based bank mata. Okay, right, and alage ఇకపోతే జేపీ మోర్గాన్ అండ్ చేజ్ అండి. సో జేపీ మోర్గాన్ అండ్ చేజ్ ఇదైతే మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ న్యూయార్క్ బేస్డ్ బ్యాంక్ అండి. అండ్ అలాగే సిటీ బ్యాంక్, ఇట్ ఈస్ ఆల్సో న్యూయార్క్ బేస్డ్ బ్యాంక్ అనమాట. ఇకపోతే హెచ్ఎస్బిసి అనేది అంటే ఇది కూడా మనకి ఏంటంటే లండన్ లో ఉండేటువంటి ఒక బ్యాంక్ అనమాట. ఓకేనండి, హెడ్ ఆఫీస్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చాలా ద నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ గోయింగ్ టు సెట్అప్ ది ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ అట్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ సిటీ గిఫ్ట్ సిటీ ఇన్ గాంధీనగర్ అనమాట. సో ఫైన్, గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా ఏంటంటే ఒక పర్టికులర్ ఒక బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ సిటీ గిఫ్ట్ సిటీలు ఏంటంటే మనకి ఐఎఫ్ఎస్సి బ్యాంక్ యూనిట్ ఏంటంటే స్టార్ట్ చేద్దాం చెప్పి అనుకుంటున్నారు అనమాట. సో రీసెంట్గా ఆ అప్రూవల్ తీసుకునేటువంటి ఆ బ్యాంక్ ఏంటంటే ఇట్ ఈస్ హెచ్ఎస్బిసి అండి. ఓకే, ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటంటే గిఫ్ట్ సిటీలోని ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీలోని బ్యాంకింగ్ యూనిట్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి ఫారెన్ బ్యాంక్ అయితే మనకి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అండి. ఆ తర్వాత మనకి లాంచ్ చేయబోతుంది సెకండ్ బ్యాంక్ ఏంటంటే మనకి హెచ్ఎస్బిసి బ్యాంక్ అనమాట. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి, హెచ్ఎస్బిసి బ్యాంక్ అనమాట. ఫైన్, ఓకే, రైట్. ఇకపోతే డచ్ బ్యాంక్ అండి. సో డచ్ బ్యాంక్ అయితే మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ జపాన్ అండి. ఓకే, దోహా బ్యాంక్ ఏంటంటే ఇదైతే మనకి ఖత్తర్లో ఉంటుందండి. ఓకే, ఖత్తర్ బేస్డ్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇస్లామిక్ బ్యాంక్ మనం చెప్తూ ఉంటామండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఇస్లామిక్ బ్యాంక్ అంటే అడుగుతూ ఉంటారండి. ఓకే, రైట్ వెల్. సో మనకి ఏంటంటే బ్యాంకింగ్ లాస్, బ్యాంకింగ్ బిజినెస్ అంతా కూడా మనం షేర్ షా లాస్ని బేసిస్ మనం చేస్తే దాన్ని ఏమంటామంటే మనం ఇస్లామిక్ బ్యాంక్ గా చెప్తూ ఉంటాము. అండ్ అలాగే నస్రాత్ జహీర్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ రైటర్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్ అని చెప్పి అడిగాడు అనమాట. ఓకే, రైట్, నజరాజ్ జహీర్ అనమాట. సో ఈయన ఏంటంటే రైటర్ అండి. సో ఈయన తాలూకా లాంగ్వేజ్, ఈయన తాలూకా లిటరేచర్స్ అన్ని కూడా ఏ లాంగ్వేజ్ ఉంటాయని చెప్పి అంటే ఆప్షన్స్ ఏంటి, ఉర్దూ లాంగ్వేజ్ ఉంటాయి అనమాట. ఓకే, చలో ద నెక్స్ట్ వన్, ఫైన్, విచ్ స్టేట్స్ ఫస్ట్ ఓపెన్ వర్సిటీ విల్ బి నేమ్డ్ ఆఫ్టర్ హోమ్ నారాయణ్ గురు. ఓకే, రైట్ వెల్. సో రీసెంట్గా ఒక స్టేట్లో ఉండేటువంటి ఆ ఫస్ట్ ఓపెన్ వర్సిటీకి ఏంటంటే నారాయణ గురు అనేటువంటి పేరు ఏంటంటే వాళ్ళు రీనేమ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఎందుకు ఈ ఫస్ట్ ఓపెన్ వర్సిటీ అనేది మనకి ఏ స్టేట్లో ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, రైట్, ఇట్స్ ఆప్షన్స్ ఏంటి, కేరళ అనమాట. అండ్ అలాగే కేరళ పాయింట్ ఆఫ్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక కేరళ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి పినరాయి విజయన్ అనమాట. ఓకే, పినరాయి విజయన్ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ అండి. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ అయితే కనుక మనకి ఏంటంటే అరీఫ్ మొహమ్మద్ ఖాన్ అండి. ఓకే, రైట్, అరీఫ్ మొహమ్మద్ ఖాన్ అనమాట. ఓకే, అరీఫ్ మొహమ్మద్ ఖాన్. సో హీఈస్ ది ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ద కేరళ అండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్, అండ్ అలాగే విచ్ స్టేట్ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ లైకెన్ పార్క్ ఇన్ మున్సియారి. రైట్, యాక్చువల్గా ఏంటంటే మన ఇండియాలో ఫస్ట్ టైం ఏంటంటే లైకెన్ పార్క్ ఏంటంటే ఒక పర్టికులర్ స్టేట్ వాళ్ళని డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఇంతకి ఆ స్టేట్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరాఖండ్ స్టేట్ అనమాట. ఓకేనండి, రైట్. సో ఈ లైకెన్స్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే విచ్ ఆర్ అండ్ ఇండికేటర్స్ ఆఫ్ పొల్యూషన్ అండి. ఓకే, రైట్ వెల్. సో పొల్యూషన్ కనుక పెరిగిందనుకోండి, పొల్యూషన్ పెరిగినా తగ్గిన ఏంటంటే వీటి నుంచి మనకి క్లియర్ కట్ ఇండికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకేంటి హిమాలయాస్లో, ఓకేనండి, హిమాలయాస్లో ఉండేటువంటి పొల్యూషన్ లెవెల్స్ని ఏంటంటే తెలుసుకోవడం కోసం ఏంటంటే ఇక్కడ ఉత్తరాఖండ్ స్టేట్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఈ ఇండియాస్ ఫస్ట్ లైకెన్ పార్క్ అనేది డెవలప్ చేయడం అనేది మొదలు పెట్టారన్నమాట. అది ఎక్కడని చెప్పండి, మనకి మున్సియారి అండి. ఓకే, రైట్, ఉత్తరాఖండ్ స్టేట్ తాలూకా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి త్రివేంద్ర సింగ్ రావత్ అండి. ఓకే, రైట్, త్రివేంద్ర సింగ్ రావత్. ఫైన్, త్రివేంద్ర సింగ్ రావత్ ఈజ్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండి. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ద ఉత్తరాఖండ్ ఈజ్ బేబీ రాణి మౌర్య అన్నమాట. ఓకే, బేబీ రాణి మౌర్య ఈజ్ ది ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ద ఉత్తరాఖండ్ అనమాట. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ బేబీ రాణి మౌర్య అండ్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య. ఓకే, సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఈజ్ ది గవర్నర్ ఆఫ్ హర్యానా అన్నమాట. ది స్టేట్ గవర్నమెంట్ విల్ లాంచ్ ది ఆదర్శ్ పోలీస్ స్టేషన్ స్కీమ్ ఫ్రమ్ జూలై 1st అన్నమాట. రైట్, సో ఆదర్శ్ పోలీస్ స్టేషన్ స్కీమ్ అనేది మనకి రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆ స్టేట్ ఏంటంటే మనకి ఇట్స్ ఆప్షన్ సి అండి, ఛత్తీస్గఢ్ అనమాట. ఓకే, రైట్ వెల్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి భూపేష్ బఘేల్ గారు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే అండి, భూపేష్ బఘేల్ గారు అంటే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆదర్శ్ పోలీస్ స్టేషన్ అంటే జనరల్గా ఏంటంటే సో ఇక్కడ ఉండేటువంటి పోలీస్ స్టేషన్ ఉండేటువంటి ఎంటైర్ పీపుల్ అందరూ కూడా అంటే పీపుల్కి ఏంటంటే ఇన్స్పిరేషనల్గా ఉండాలన్నమాట. ఓకేనండి, అంటే వీళ్ళు ఏం చేసినా సరే ఏంటంటే మనకి లంచాలు లేకుండా, ఓకేనండి, ఎథికల్ వేలు ఏంటంటే ప్రతి ఒక్క డ్యూటీస్ అన్నట్లు కూడా వీళ్ళు చేస్తూ ఉండాలన్నమాట. సో అట్లా చేసేటువంటి అంటే అట్లా వర్క్ యాక్టివిటీస్ చేయడం కోసం ఏం చేశారంటే ఆ స్టేట్లో ఉండే పోలీస్ స్టేషన్ ఏం చేస్తున్నారంటే ఆదర్శ్ పోలీస్ స్టేషన్ కింద అంటే వీళ్ళు మార్చుతూ ఉన్నారన్నమాట. సో ఈ స్కీమ్ అయితే మనకి లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటంటే మనకి భూపేష్ బఘేల్ అనమాట, సారీ ఛత్తీస్గఢ్ అనమాట. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఎవరంటే మనకి భూపేష్ బఘేల్ అనమాట. అండ్ ది గవర్నర్ ఆఫ్ ద
ఛత్తీస్గఢ్ ఎవరని చెప్పేసి అంటే మనకి అనసూయ ఇకే అండి. ఓకే రైట్, అనసూయ ఇకే అన్నమాట. ఓకే రైట్, అనసూయ ఇకే ఈజ్ ది ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అన్నమాట. చలో ద నెక్స్ట్ వన్, ఏ ట్రైబల్ మ్యూజియం ఈజ్ బీయింగ్ బిల్డ్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ గుజరాత్ అన్నమాట. ఓకే రైట్ వెల్, సో యాక్చువల్గా మనకి ట్రైబల్ మ్యూజియం అనేది గుజరాత్లో ఏ సిటీలో మనకి ఏంటంటే బిల్డ్ చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి, రాజ్పిప్లా. ఓకే రైట్, రాజ్పిప్లా గుజరాత్లో మనకి ఏంటంటే రాజ్పిప్లా అనేటువంటి సిటీలో ఏంటంటే మనకి ట్రైబల్ మ్యూజియం ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒకసారి చూద్దామండి ట్రైబల్ మ్యూజియం గురించి. జనరల్గా మనకి 2016 ఓకేనండి, 2016 ఇండిపెండెన్స్ డే పిఎం అనౌన్స్మెంట్లో, ఓకేనండి పిఎం అనౌన్స్మెంట్లో జనరల్గా మనకి ఎవరైతే మనకి ఫ్రీడమ్ ఇండియా ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో ఎవరైతే మనకి ఓకే ఫ్రీడమ్ ఫైటర్స్గా ఎవరైతే మనకి ట్రైబల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకేనండి ఫ్రీడమ్ ఫైటర్స్గా ఎవరైతే మనకి ట్రైబల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకే ఫైన్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ట్రైబల్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ తాలూకా ట్రైబల్ క్యాండిడేట్స్ తాలూకా కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకుని మనకి మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారని చెప్పేసి అంటే అక్రాస్ ఇండియాలో మనకి టోటల్గా ఒక 9 ట్రైబల్ మ్యూజియమ్స్ ఏంటంటే వీళ్ళు ఇనాగ్రేట్ చేస్తామని చెప్పేసి మనకు ప్రపోజల్ అయితే చేయడం జరిగిందండి. ఓకేనండి రైట్, యాజ్ పర్ ద ప్రపోజల్ ప్రకారం ఏంటంటే మనకి టోటల్గా మనకి 9 ట్రైబల్ మ్యూజియమ్స్ ఏంటంటే మనకి ఇనాగ్రేట్ చేస్తారన్నమాట. సో అందులో వన్ ఆఫ్ ద ట్రైబల్ మ్యూజియం ఏంటంటే మనకి గుజరాత్లో ఏ ప్లేస్లో చేస్తానని చెప్పేసి అంటే మనకి రాజ్పైప్లా అన్నమాట. ఓకేనండి, ఒకసారి మనకి స్టేట్స్ అని అడుగుతుంటారండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో స్టేట్స్ అయితే కనుక మనకి కేరళ అండి, ఓకే కేరళ అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ అండి, ఓకే ఇకపోతే మనకి తెలంగాణ స్టేట్ అండి, అలాగే మన మధ్యప్రదేశ్ స్టేట్ అండి, ఇకపోతే ఛత్తీస్గఢ్ స్టేట్ ఇకపోతే అలాగే జార్ఖండ్ స్టేట్ అండి. ఓకే రైట్, జార్ఖండ్ స్టేట్, ఓకే ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే మణిపూర్ అండి అండ్ అలాగే మిజోరాం అనమాట. ఓకే ఫైన్, ఇక ఫైనల్ ఏంటంటే గుజరాత్ అనమాట. సో దీస్ ఆర్ ద 9 స్టేట్స్ అండి టోటల్గా. ఓకే ఫైన్, సో అయితే ఇక్కడ మనకి కేరళకు వచ్చేటప్పుడు జనరల్గా ఏంటంటే కేరళలో మనకి కోజికోడ్ ఉంటుంది కదండి, కేరళ అయితే కనుక కోజికోడ్ అనమాట అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ అయితే కనుక మనకి లంబసింగి అండి. ఓకే రైట్, లంబసింగి. తెలంగాణ అయితే కనుక మనకి హైదరాబాద్ అండి అండ్ అలాగే మధ్యప్రదేశ్ అయితే కనుక మనకి చింద్వారా. ఓకే రైట్, చింద్వారా. ఇకపోతే మనకి ఛత్తీస్గఢ్ అయితే కనుక మనకి రాయ్పూర్ అండి. ఓకే రైట్, జార్ఖండ్ అయితే కనుక రాంచీ. ఫైన్, మణిపూర్ అయితే కనుక మనకి సేనాపతి. ఓకే, మిజోరాం అయితే కనుక మనకి కెల్సి. ఇకపోతే గుజరాత్ అయితే కనుక మనకి అంటే రాజ్పైప్ అనమాట. సో దీస్ ఆర్ ద 9 ప్లేసెస్. ఓకే, వెల్కమ్ అప్ 9 ట్రైబల్ మ్యూజియమ్స్. ఓకేనండి రైట్, ఈ 9 ట్రైబల్ మ్యూజియమ్స్ కూడా మనకి విత్తాలకు ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఏ ఇయర్ కల్లా కంప్లీట్ అవుతుంది చెప్పేసి అంటే యాజ్ పర్ ద అనౌన్స్మెంట్ ప్రకారం అంటే 2022 కల్లా మనకి ఏంటంటే ఈ అనౌన్స్మెంట్ అనేది ఈ ట్రైబల్ మ్యూజియమ్స్ అనేది మనకి ఏంటంటే క్లియర్ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి రైట్, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ట్రైబల్ మ్యూజియమ్స్ అనమాట. చాలా ద నెక్స్ట్ వన్, ఐఆర్డిఏ హ్యాస్ సెటప్ ఏ కమిటీ అండర్ హూ చైర్మన్షిప్ టు సెటప్ ఏ పాండమిక్ రిస్క్ పోల్ అనమాట. సో జనరల్గా మనకి ఏంటంటే కోవిడ్ 19 ఇష్యూ వచ్చింది కదా, సో ఇప్పుడు కోవిడ్ 19 బేస్ చేసుకుని ఏంటంటే అన్ని రకాల రిస్క్ని కవర్ చేస్తూ మనకేంటే ఇన్సూరెన్స్ సెక్టర్లు ఏంటంటే కొన్ని రకమైనటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏంటంటే వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుందండి. సో ఇలాంటి ఈ పాండమిక్ రిస్క్ పూల్ని ఏంటంటే ఇండికేట్ చేయడం కోసం మనకు ఒక చైర్మన్ ఏంటంటే వేయడం జరిగింది అనమాట, సారీ కమిటీని అయితే వేయడం జరిగింది అనమాట. ఆ కమిటీకి అపాయింట్ అయినటువంటి చైర్మన్ పేరు ఏంటంటే మనకి రైట్, హిజ్ నేమ్ ఈజ్ సురేష్ మాచూర్ అండి. హీఈస్ ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఐఆర్డిఏ అనమాట. ఓకే, హీఈస్ ది ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఐఆర్డిఏ అనమాట. ఓకేనండి రైట్, సో ఐఆర్డిఏ ఇది ఎక్కడ ఉందని చెప్పేసి అంటే మనకి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండి అండ్ దీని ప్రజెంట్ తాలూకా చైర్మన్ ఎవరని చెప్పేసి అంటే మనకి సుభాష్ చంద్ర కుంటియా అనమాట. ఓకే రైట్, సుభాష్ చంద్ర కుంటియా. ఓకే రైట్, సుభాష్ చంద్ర కుంటియా ఇస్ ది ప్రజెంట్ ఓకే చైర్మన్ ఆఫ్ ఐఆర్డిఏ అనమాట. ఫైన్, గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆనందీబెన్ పటేల్ హాస్ గివెన్ ది అడిషనల్ ఛార్జ్ ఆఫ్ విచ్ స్టేట్. సో ఇట్స్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అనమాట. సో తిన్న రీసెంట్గా అంటే మధ్యప్రదేశ్ స్టేట్ ఏంటంటే అడిషనల్ ఛార్జ్ కింద వేయడం అయితే జరిగింది అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ఐఎఫ్ఎల్ ఫినాన్స్ హాస్ అపాయింటెడ్ హూమ్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. ఓకే రైట్, రీసెంట్గా మనకి ఏంటంటే ఐఎఫ్ఎల్ ఫినాన్స్ కంపెనీకి కొత్తగా అపాయింట్ అయినటువంటి ఆ బ్రాండ్ అంబాసిడర్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్, ఈజ్ నేమ్ ఈజ్ రోహిత్ శర్మ అనమాట. ఓకే, ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఫైన్, which among the following has signed an MOU with the Central Board of Direct Taxes to facilitate the sharing of data? Recently, ఏంటంటే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏంటంటే మనకి సిబిడిటీ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు అనమాట. ఆ అగ్రిమెంట్ పర్పస్ ఏంటంటే మనకి డేటా షేరింగ్ కోసం అనమాట. ఓకేనండి రైట్, ఈ డేటా షేరింగ్ కోసం సిబిడిటీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే మనకి సెబీ అండి.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తుంటాం కదండి, రైట్. సో అగ్రిమెంట్ ప్రజెంట్ సెబీ జాలకు చైర్మన్ ఎవరని చెప్పేసంటే అజయ్ త్యాగి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ఇంతకు టెన్యూర్ అయితే మనకు క్లియర్ అయిపోయింది అనమాట. రీసెంట్గా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో హూ వాజ్ రీఅపాయింటెడ్ అయితే చైర్మన్ ఆఫ్ సెబీ అనమాట, ఓకే, అజయ్ త్యాగి అన్నమాట. ఇకపోతే మనకి సిబిడిటి చైర్మన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈయన కూడా ఏంటంటే మనకి ఎక్స్ట్రా టెన్యూర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ప్రజెంట్ మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రజెంట్ చైర్మన్ ఎవరని చెప్పేసంటే మనకి ప్రసన్న చంద్ర మోడీ అండి, ఓకేనండి, రైట్. ఓకే, చంద్ర మోడీ, ఓకే, రైట్. వెల్, పీసీ మోడీ అని చెప్పేసి మనం పిలుస్తుంటామండి, ఓకే, రైట్. వెల్, సో ఇకపోతే ఆర్బీ గవర్నర్ మీ అందరికీ తెలిసింది కదండి, శక్తికాంత దాస్ అండి, ఓకే, రైట్. శక్తికాంత దాస్, సారీ, ఇట్స్ నాట్ ప్రసన్న చంద్ర అండి, ప్రమోద్ చంద్ర మోడీ అండి, సారీ, ప్రమోద్ చంద్ర మోడీ, ఓకే, ఫైన్, రైట్. శక్తికాంత దాస్ అండ్ అలాగే, రైట్, ఇట్ ఈస్ ఎ పెన్షన్ ఫండ్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి పిలుస్తుంటామండి మనం, ఓకేనండి, రైట్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనమాట, ఓకేనండి, రైట్, పిఎఫ్ఆర్డీఏ. చలో ద నెక్స్ట్ వన్, ఫైన్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విల్ బిల్డ్ ఇట్స్ స్మార్ట్ డేటా సెంటర్ ఇన్ విచ్ స్టేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 500 crores అనమాట. రీసెంట్గా ఏంటంటే మనకి ఎన్పిసిఏ వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకా స్మార్ట్ డేటా సెంటర్ని 500 crores మనకి ఏ పర్టికులర్ స్టేట్లో మనకి ఏంటంటే దీన్ని బిల్డ్ చేద్దామని చెప్పేసి అనుకుంటుందని చెప్పి అడుగుతున్నారండి, రైట్. ఇట్స్ ఆప్షన్ బి అండి, తెలంగాణ అనమాట, ఓకే, రైట్. ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఎన్పిసిఏ, సో మన ఇండియాలో జనరల్గా ఏంటంటే మనం పే చేసేటువంటి అన్ని రిటైల్, ఓకేనండి, ఆల్ రిటైల్ పేమెంట్స్ అన్నింటిని కూడా మనకి ఏంటంటే ఆఫర్ చేసేటువంటి కంపెనీ ఏంటంటే మనకి ఎన్పిసిఏగా చెప్తూ ఉంటాం అన్నమాట, ఓకేనండి, రైట్. విచ్ ఆర్ ఆఫరింగ్ ఆల్ రిటైల్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సర్వీసెస్ అన్నమాట, ఓకేనండి, రైట్. సో ఇవన్నీ కూడా మనకి ఎవరు ఆఫర్ చేస్తారంటే మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎన్పిసిఏ అనేది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అన్నమాట, ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై. సో మనకి ఏంటంటే ఈ ఎన్పిసిఏ సర్వీసెస్ కానీ ఒకసారి చూస్తే కానీ మనకి యూపీఐ, అట్లాగే భీమ్ అండి, ఓకే, రైట్, అలాగే బీబీపీఎస్ అని చెప్పేసి పిలుస్తుంటాము, అలాగే క్విక్ రెస్పాన్స్ కోడ్స్ అని చెప్పేసి పిలుస్తుంటాము, అండ్ అలాగే ఐఎంపీఎస్ అని చెప్పేసి ఉంటాము, అండ్ అలాగే నేషనల్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తుంటాము, ఓకేనండి, రైట్, క్లియర్. సో సో అండ్ సో ఫోర్త్, ఇట్లాంటి సర్వీసెస్ అన్ని కూడా మనకి అంటే ఎన్పిసిఏ వాళ్ళని మనకు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంటుంది అనమాట. ఇకపోతే మారియో గోమెజ్, హూ హాస్ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఈజ్ అసోసియేట్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్. మారియో గోమెజ్ అనేటువంటి క్యాండిడేట్ రీసెంట్గా మనకి రిటైర్మెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఈయన ఏ పర్టికులర్ ఈయన ఏ గేమ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అని చెప్పి అడుగుతుంది అనమాట, ఓకేనండి, రైట్. హీ ఈజ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్ అండి, అండ్ హీ ఈజ్ ఫ్రమ్ జర్మనీ అనమాట, ఓకే. చలో ద నెక్స్ట్ వన్, ఫైన్. విచ్ కంపెనీ హ్యాస్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ సూట్స్ ఫర్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ హూ ఆర్ లైక్లీ టు బి పార్ట్ ఆఫ్ ది గగన్యాన్ మిషన్ అనమాట, రైట్. గగన్యాన్ మిషన్కి సంబంధించి జనరల్గా మనకి ఏంటంటే ఈ స్పేస్ సూట్ని రీసెంట్గా ఒక పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారటండి. మరి ఏ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈ గగన్యాన్ సంబంధించినటువంటి ఈ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ వేర్ చేసేటువంటి ఈ స్పేస్ సూట్స్ తాలూకు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారని చెప్పి అడుగుతున్నారు అనమాట. ద కంపెనీ నేమ్ ఈజ్ జ్వెజ్దా అండి, ఓకే, రైట్, జ్వెజ్దా. సో ఇట్ ఈస్ ఏ రష్యన్ కంట్రీ కంపెనీ అనమాట, ఓకే అండి, జ్వెజ్దా, ఇట్స్ ఏ రష్యన్ బేస్డ్ కంపెనీ అనమాట. యాక్చువల్గా ఈ గగన్యాన్ మిషన్ అనేది మనకి ఎప్పుడు మనం చేస్తామని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఇస్రో ఈస్ ప్లానింగ్ టు లాంచ్ ఆన్ డిసెంబర్ 2021 అండి, ఓకే, డిసెంబర్ 2021 అనమాట. చలో ద నెక్స్ట్ వన్, ఫైన్. హూ ఈస్ ది ఆధర్ ఆఫ్ ద బుక్ ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ది ఇండియన్ సేవర్ అనమాట, రైట్, ఓకే. ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ది ఇండియన్ సేవర్ అనే బుక్ని రీసెంట్గా ఎవరు మనకి ఆధర్ చేశారని చెప్తారు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట, ఓకే అండి. ఇది రీసెంట్గా అంటే ఉర్జిత్ పటేల్ గారు మనకి రిలీజ్ చేసిన బుక్ అనమాట. అండ్ ఉర్జిత్ పటేల్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి వస్తుందండి. ఇదేంటంటే జనరల్గా మీ అందరూ తెలుసండి, మనకి మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది కదా, ఈ మానిటరీ పాలసీ కమిటీలో జనరల్గా అయితే మనకి 3 మెంబర్స్ ఏంటంటే మనకి గవర్నమెంట్ క్యాండిడేట్స్ ఉంటారండి, గవర్నమెంట్ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉంటారు అనమాట, ఓకేనండి, రైట్. యాక్చువల్గా ఏంటంటే ద లాస్ట్ టైం ఏంటంటే మనకి అంటే ఫస్ట్ టైం మనకి 2016 ఫామ్ చేసినప్పుడు ఎవరైతే మనకి గవర్నమెంట్ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళ తాలూకు టెన్యూర్ ఏంటంటే మనకి 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. 2020 మనకి ఏంటంటే 3 మెంబర్స్ తాలూకు టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇకపోతే ఆ కొత్తగా అపాయింట్ అవ్వబోయేటువంటి ఆ 3 మెంబర్స్ గవర్నమెంట్ నామినేటెడ్ తాలూకు సెలెక్షన్కి వేసినటువంటి కమిటీలో మెంబర్గా మనకి ఎవరు ఉన్నారని చెప్పేసి అంటే ఉర్జిత్ పటేల్ గారు అంటే ఒక మెంబర్గా ఉన్నారండి, ఓకేనండి. ఉర్జిత్ పటేల్ హూ వాజ్ ఇండక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ 3 మెంబర్స్ గవర్నమెంట్ నామినేటీస్ టు ది మానిటరీ పాలసీ కమిటీ అనమాట. అండ్ ఆ టోటల్ కమిటీకి చైర్మన్గా ఎవరున్నారని చెప్పేసి అంటే రాజీవ్ గాబా గారు ఏంటంటే దానికి చైర్మన్గా ఉండడం జరిగింది అనమాట, ఓకేనండి. రాజీవ్ గాబా ఈజ్ చైర్మన్ ఆఫ్ ద కమిటీ అనమాట, ఓకే. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటింగ్ టు ఉర్జిత్ పటేల్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ టు ప్రొవైడ్ ఫ్రీ స్మార్ట్ ఫోన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 12? సో రీసెంట్గా ఒక పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. యాజ్ పర్ ద స్కీమ్ ప్రకారం ఏంటంటే మనకి అప్ టు ట్వెల్త్ స్టాండర్డ్ వరకు కూడా ఏంటంటే పీపుల్కి ఫ్రీగా వెళ్ళంటే స్మార్ట్ ఫోన్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారన్నమాట, ఓకేనండి, ఫర్ ఎంకరేజింగ్ ది ఆన్లైన్ లెర్నింగ్ అండి, ఓకే, రైట్. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ఇట్ ఈస్ ఎ స్కీమ్ ఆఫ్ పంజాబ్ అనమాట, ఓకేనండి, రైట్. అమరేంద్ర సింగ్, ఓకేనండి, రైట్. వెల్, ఫైన్. సో
పంజాబ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ నుండి అమరీందర్ సింగ్ గారు ఏంటంటే మనకి ఈ స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ ఏంటంటే లాంచ్ చేయడం అయితే జరిగింది అన్నమాట. ఓకే చలదా నెక్స్ట్ వన్ పాయింట్. విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ విత్ ఇండియా? ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇండో పసిఫిక్ స్ట్రాటజీని ఏంటంటే రీసెంట్గా ఏ కంట్రీ వల్ల లాంచ్ చేశారని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకేనండి, రైట్, జర్మనీ అన్నమాట. రైట్, సో జర్మనీ క్యాపిటల్ ఏంటంటే మనకి హెల్సింకి అండి. ఓకే రైట్, జర్మనీ క్యాపిటల్ ఈజ్ హెల్సింకి అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో అన్నమాట. ఓకే రైట్, సో జర్మనీ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్ ది ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అన్నమాట. విచ్ వీక్లీ మ్యాగజైన్ వాజ్ స్టార్టెడ్ బై విచ్ శివసేన కంప్లీటెడ్ 60 ఇయర్స్ రీసెంట్లీ? రైట్, రీసెంట్గా ఏంటంటే మనకి శివసేన గ్రూప్ ఏంటంటే మనకి 60 ఇయర్స్ కంప్లీట్ చేసుకునేటువంటి ఈ భాగంలో మనకి రీసెంట్గా ఏంటంటే ఒక వీక్లీ మ్యాగజైన్ ఏంటంటే వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనండి, సో రైట్, ఇంతకి వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ వీక్లీ మ్యాగజైన్ నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. ఓకే రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి, ఇట్ ఈస్ ద మ్యాగజైన్ నేమ్ మార్మిక్ అండి. ఓకే రైట్, మార్మిక్ ఈజ్ ది వీక్లీ మరాఠీ మ్యాగజైన్ అన్నమాట. ఓకే, వీక్లీ మరాఠీ మ్యాగజైన్ అన్నమాట. సో విచ్ వాజ్ స్టార్టెడ్ బై ది శివసేన, విచ్ ఇస్ కంప్లీటెడ్ రీసెంట్లీ 60 ఇయర్స్ అన్నమాట. ఓకేనండి, రైట్ వెల్. సో దీన్ని అఫీషియల్గా అయితే మనకి మన ప్రజెంట్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఉద్ధవ్ థాక్రే గారు ఏంటంటే దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది అన్నమాట. ఓకేనండి, ఉద్ధవ్ థాక్రే. ఓకే, క్లియర్. అండ్ ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ద మహారాష్ట్ర ఈజ్ భగత్ సింగ్ అండి. ఓకే, భగత్ సింగ్ కోశ్యారి అన్నమాట. విచ్ గవర్నమెంట్ ఈజ్ సెట్ టు లాంచ్ ప్రాజెక్ట్ ప్లాటినా, ఏ ప్లాస్మా థెరపీ ట్రయల్ ఆన్ COVID-19 పేషెంట్స్? ఓకే రైట్ వెల్, రైట్, ప్రాజెక్ట్ ప్లాటినా, ఇట్ ఈస్ ది వరల్డ్స్, ఓకే, ఇట్ ఈస్ ది వరల్డ్స్ లార్జెస్ట్, ఓకే, ప్లాస్మా థెరపీ ట్రయల్ అండి. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్లాస్మా థెరపీ ట్రయల్ అన్నమాట. సో విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అన్నమాట. ఓకేనండి, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్, ఉద్ధవ్ థాక్రే గారు అండి దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఫైన్, హూ హాస్ బీన్ ఆనర్డ్ విత్ ది బీటీ 2020 హ్యూమానిటేరియన్ అవార్డ్ ఫర్ హెర్ లాంగ్ స్టాండింగ్ ఫిలాంథ్రపిక్ వర్క్ అన్నమాట. రైట్ వెల్, సో రీసెంట్గా ఒక క్యాండిడేట్కి ఏంటంటే మనకి ఆమె COVID-19 పాండమిక్లో భాగంగా ఏంటంటే ఆమె చేసినటువంటి ఆ ఫిలాంథ్రపిక్ వర్క్ కానీ ఏంటంటే, ఓకే రైట్, ఒక పర్టికులర్ కంట్రీ వాళ్ళు ఏం చేసినట్టు మనకి బీఈటీ 2020 హ్యూమానిటేరియన్ అవార్డ్ని ఏంటంటే ఒక క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ది హూ ఇస్ ది ప్రజెంట్ రిసిపెంట్ ఆఫ్ ద బీఈటీ 2020 హ్యూమానిటేరియన్ అవార్డ్ విన్నర్? ఓకే రైట్, హర్ నేమ్ ఈజ్ బియాన్స్ అండి. ఓకే, హర్ నేమ్ ఈజ్ బియాన్స్ అనమాట. షీఈస్ ఎ టాప్ మోస్ట్ యుఎస్ పాప్ సింగర్ అనమాట. ఓకేనండి, యుఎస్ పాప్ సింగర్ అనమాట. సో ఈమె COVID-19 టైంలో ఏంటంటే ఈమె చేసిన ఫిలాంథ్రపిక్ వర్క్ ఏంటంటే మనకి ఆ బీఈటీ 2020 హ్యూమానిటేరియన్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, అండ్ దిస్ అవార్డ్ వాజ్ గివెన్ బై ది మిషెల్ ఒబామా అండి. ఓకే రైట్, దిస్ అవార్డ్ వాజ్ గివెన్ బై ది మిషెల్ ఒబామా, ద ఫార్మర్ ఫస్ట్ లేడీ ఆఫ్ యుఎస్ అనమాట. ఓకేనండి, రైట్, చలో ఫైన్, రైట్.